కదులుతోంది తెలంగాణలో పాదయాత్ర. జోహార్ వైఎస్ఆర్ జోహార్, జోహార్ వైఎస్ఆర్ జోహార్, జోహార్ వైఎస్ఆర్ జోహార్, జోహార్ వైఎస్ఆర్ జోహార్. వైఎస్ఆర్ నిండి ఉన్న పాత్ర కదులుతోంది తెలంగాణలో. హలో 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 చెక్ హలో హలో మెయిన్ మౌత్ అంజేన కుర్చీలు. హలో 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 నిరుద్యోగుల కోసం నిరాహార దీక్షలో భాగమై ఈ దీక్షా కార్యక్రమానికి వచ్చినటువంటి మన ఆడబిడ్డ, మన ఆరాధ్య దైవం, మనందరం ప్రేమించినటువంటి రాజన్న బిడ్డ ఈరోజు మన గ్రామానికి వచ్చిన సందర్భంగా అక్కగారికి గట్టిగా చప్పట్లతో మనందరం హృదయపూర్వకంగా ఉద్యమ వందనాలు తెలియజేద్దాం. గ్రామ బిడ్డలుగా అపూర్వమైన స్వాగతాన్ని పలికిన మీ గ్రామానికి, ఈ గ్రామంలో ఉన్నటువంటి ప్రజా ప్రతినిధులు గాని ఇతర వర్గాలు గాని అందరు కూడా మాకు రాజన్న బిడ్డ అంటే అభిమానం, ఇష్టమని చెప్పి వచ్చినటువంటి మహిళలకు, ముఖ్యంగా అన్నలకు, అయ్యలకు మీ పనులు మానుకొని రాజశేఖర రెడ్డి బిడ్డ ఈ ఊళ్ళకి వస్తుంది, మా ఊళ్ళకి వస్తుంది, మేము తప్పకుండా చూడాలి, కలవాలి అని చెప్పి ఆశతో ఆశయంతో వచ్చినటువంటి మీకు మరొకసారి హృదయపూర్వకంగా ఉద్యమ వందనాలు. పాత్రికేయ మిత్రులకు, వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా మిత్రులకు, నారాయణపేట జిల్లా మిత్రులకు, ఈ నియోజకవర్గ మిత్రులకు, మండల గ్రామ స్థాయి నాయకత్వానికి, కౌలు కళాకారులకు, ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసినటువంటి పాదయాత్ర కోఆర్డినేషన్ కమిటీకి, మిత్రులందరికీ మరొకసారి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఈ గ్రామంలో మేము వచ్చినామని తెలియగానే అంబేద్కర్ సంఘం మిత్రులు వచ్చారు. అన్నా మేము స్వాగతం తెలియజేస్తా ఉన్నాం, గతంలో మిమ్మల్ని ఆహ్వానించడం రాలేకపోయిండ్రు, ఈ సందర్భంగానైనా అక్కతో వచ్చారు, మీకు అక్కకు మా స్వాగతం తెలియజేస్తున్నాం అంబేద్కర్ సంఘం తరఫున అని చెప్పారు. వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మీ అందరి మద్దతు ఉంటేనే, మీ అందరి సహకారం ఉంటేనే తెలంగాణలో ఒక అద్భుతమైనటువంటి సంక్షేమ పరిపాలన, మళ్ళీ రాజశేఖర రెడ్డి గారు పాలించినటువంటి పరిపాలన మళ్ళీ తిరిగి తెలంగాణలో తీసుకురావడం కోసమే రాజన్న బిడ్డ కొంగు నడుముకు చుట్టి ఇవాళ దొరల గడియలను బద్దలు కొడుతూ సామాజిక తెలంగాణ కోసం, సబ్బండ వర్గాల సంక్షేమం కోసం షర్మిలక్క బయలుదేరిందనే విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నా. 4000 కిలోమీటర్లు 400 రోజులు, 4000 కిలోమీటర్లు 400 రోజులు ప్రజా ప్రస్థాన పాదయాత్రతో వానైనా ఎండైనా, అది మెరుపైనా పిడుగైనా, పురుగైనా పూసైనా, అది ఎంత కటిక చీకటైనా ఇవాళ జనం కోసం రణం చేస్తూ ఈ ప్రజా సమస్యల పరిష్కారం కోసం మన మధ్యకు వచ్చినటువంటి మన ఆడబిడ్డకు గట్టిగా చప్పట్లతో మరొకసారి వందనాలు. అట్లనే పాదయాత్ర కొనసాగిస్తూనే 32 వారాలుగా
ప్రతి మంగళవారం నిరుద్యోగుల కోసం నిరాహార దీక్షలు కొనసాగిస్తున్నటువంటి మన ఆడబిడ్డకు మరొకసారి నిన్ను మనసుతో దండాలి. నిరుద్యోగుల నిరాహార దీక్ష దాదాపు 190,000 పైగా ఈ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని చెప్పి, ఈ రాష్ట్రంలో ఏ నిరుద్యోగ బిడ్డ మాకు ఉద్యోగం లేదని చనిపోవద్దు, వాళ్లకు భరోసాగా అండగా నేను నిలబడతా అని చెప్పి 32 వారాలుగా మంగళవారాలుగా దీక్షలు చేసినటువంటి మన ఆడబిడ్డ నిన్న నారాయణపేట గడ్డ మీద తెలంగాణ ఉద్యమంలో భాగమై పనిచేసినటువంటి మిత్రుడు పిడమర్తి నాగరాజు కుటుంబానికి, పిడమర్తి నాగరాజుకు కాళ్ళు చేతులు ఉద్యమంలో పోగొట్టుకొని నిస్సహాయ స్థితిలో ప్రగతి భవన్ గేటు కాడికి పోయి ఆత్మహత్య చేసుకోబోయాడు. ఆ వార్త పేపర్లో చూసి చలించిపోయి, తెలంగాణలో ఏ తమ్ముడు చావద్దు, ఏ బిడ్డ చావద్దు, నా తోబుట్టు తమ్ముళ్ళు వాళ్ళందరూ కూడా నేనున్నాను వాళ్ళకని చెప్పి నాగరాజు కుటుంబానికి 4 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించినటువంటి చరిత్ర చెరిమిలక్కడి. అట్లాంటి చరిత్ర కలిగినటువంటి మన ఆడబిడ్డకు రాజన్న బిడ్డ అంటేనే మాట ఇస్తే ప్రాణం పోనీగాక ఆ మాట తప్పనటువంటి కుటుంబంలో పుట్టినటువంటి బిడ్డగా తెలంగాణ కావాల్సింది ఇంతకంటే ఏముంది? నేనున్నానేటువంటి భరోసా, రైతుల ఆత్మహత్యలు ఉండొద్దు, నిరుద్యోగుల ఆకలి చావులు ఉండొద్దు, నేతన్నల ఆకలి చావులు ఉండొద్దు, ఎవరు మాకిది లేదు అని చెప్పి చనిపోయే జీవితాలు అట్లాంటి తెలంగాణ వద్దు. 1200 మందికి పైగా అమరుల త్యాగాలతో తెచ్చుకున్న తెలంగాణలో చావడం కోసమా, బతకడం కోసమని చెప్పి, బాగుపడడం కోసమని చెప్పి వచ్చినటువంటి మన ఆడబిడ్డ మరొకసారి ఉద్యమ వందనాలు తెలియజేద్దాం. మరి 32 వారాలుగా నిరుద్యోగుల కోసం నిరాహార దీక్షలు చేస్తున్నటువంటి మరి శర్మిలక్క గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, నిరుద్యోగ తమ్ముళ్ళు యువకులు ఈ దీక్షకు మద్దతుగా మీరందరూ కూడా ఈ ప్లేకార్డులు పట్టుకొని మనం దాదాపు 4 గంటల దాకా ఈ కార్యక్రమాన్ని కొనసాగించాలి. పాలకులకు నిద్ర మత్తులో ఉన్న పాలకులకు బుద్ధి వచ్చి నిద్ర మత్తును వదిలిపెట్టి తెలంగాణ బిడ్డలకు ఇంటికో ఉద్యోగం ఇస్తామని చెప్పిన కేసీఆర్ మెడలు వంచైనా కొలువులు సాధించేదాకా శర్మిలక్క పట్టిన పట్టు వదలకుండా పోరాడేటువంటి బిడ్డగా ఇవాళ మన ముందుందని చెప్పి మరొకసారి గుర్తు చేస్తూ, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా కరువుకు కన్నీళ్లకు వలసలకు నిలయమైన జిల్లా, ప్రపంచంలో పాలమూరు లేబర్ అంటే ప్రపంచ దేశాలకు వలసబోయి, అది చెరువైనా కాలువైనా ఆనకట్ట అయినా బస్టాండ్ అయినా బంగ్లా అయినా భవంతి అయినా దానికి పునాది రాళ్లు మోసిన నా పాలమూరు బిడ్డల రక్త చెమట చుక్కలతోనే ప్రపంచ బంగ్లాలు నిర్మాణమైండి, ప్రపంచ బంగ్లాలు నిర్మాణమైండి నా పాలమూరు మట్టి బిడ్డల త్యాగాలతో. అట్లాంటి పాలమూరు గడ్డ మీద మీ కష్టాలు కన్నీళ్లు పోవాలనంటే ఒక నమ్మకమైన నాయకత్వం కావాలి. మీ బాధలు తీరి బతుకులు మారాలంటే రాజన్న బిడ్డ ఒక కమిట్మెంట్ గా ఒక మాట ఇస్తే ఆ మాట ప్రకారం మీ బతుకును నిలబెట్టేటువంటి ప్రయత్నం జరగాలి. కేవలం అధికార మార్పిడే జరుగుతుంది తప్ప మన బతుకులు మారలి. సీమాంధ్ర పాలకులు పోతే తెలంగాణ వస్తే మన బతుకు తెల్లారుతుంది అనుకున్నాం. 8 సంవత్సరాలైనా పాలమూరు ఉమ్మడి జిల్లాకు కన్నీళ్లే మిగిలినవి తప్ప మన బతుకులు మారలే, మన బాధలు తీరలే నా అన్నలారా, అది ఆలోచించమని చెప్పి అడుగుతా ఉన్నాను. అందుకే అడుగుతున్నాను. తీరలేదు వలసలేమో ఆగలేదు, వలసలేమో ఆగలేవు, వలసలేమో ఆగలేవు, వలపోతలు తీరలేదు వలసలేమో ఆగలేదు, వలసలేమో ఆగలేదు, వలసలేమో ఆగలేవు. వచ్చిన తెలంగాణ ఇచ్చింది ఏమి లేదు, మిగిలేరా కష్టాలు మిగిలేరా.
హలో మీరు మీ గొంతు కూడా కలపాలి, మీ దరువు మీ చప్పట్లు ఒక దరువు వేయాలి. నిజంగా మన బతుకులు మారితే వద్దు, ఈ పాటే వద్దు, మైకాడ పెట్టి వెళ్ళిపోతా. నెంబర్ 8 అన్న కోరస్. నిజంగా మన బతుకులు మారితే ఈ పాటే పాడాను. మన బతుకులు 8 సంవత్సరాలుగా ఏడుపు మీరిందా, మన బతుకులు ఏమన్నా వెలుగొచ్చిందా అనే ఆలోచన మీరు చేస్తే మీకే అర్థమైతుంది. మేం పాడే ప్రతి మాట ప్రతి బాట పేద ప్రజల మీ కన్నీటి చుక్కలు తుడవాలని చేసేటువంటి ప్రయత్నాలే తప్ప ఇది ఎవరి కోసమో కాదు. అందుకే చెప్తున్నా, మీరందరూ చప్పట్లు కొట్టి మీ గొంతును కలపాలని, పాటకు దరివేయాలి. ఏం మిగిలరు అంటే కన్నీళ్లు మిగిలరు అనాలి. ఏం మిగిలింది సప్పుడేరు, ఏం మిగిలింది పోనీ మా ఏమి అదన్న చెప్పరాదు. పొద్దుకాల నీళ్ళు వచ్చినాయా, పొద్దుకాల నీళ్ళు వచ్చినాయా, ఆయటికి తక్కువ ఏం లేదు. తాగడానికి మంచిలు ఉండే ఏ వాడకపోయినా బెల్ట్ షాపులు ఉంటాయి. కేసీఆర్ వచ్చిన తర్వాత ఒక్కసారి పిడికిలు బిగించి చేయి పైకి లేదు. షర్మిలక్క నాయకత్వం, మీరన్న దొక్క నిమిషం. షర్మిలక్క నాయకత్వం, షర్మిలక్క నాయకత్వం. పోరాడుదాం నిరుద్యోగుల కోసం, పోరాడుదాం నిరుద్యోగుల కోసం. భర్తీ చేయాలి ఖాళీగా ఉన్న 191,000 వెంటనే భర్తీ చేయాలి. 191,000 ఉద్యోగాలను వెంటనే పోరాడుదాం నిరుద్యోగుల కోసం. షర్మిలక్క నాయకత్వం, షర్మిలక్క నాయకత్వం. కొంచెం సౌండ్ పెంచాలన్నా, కొంచెం లాస్ట్ వినాలి. నారాయణపేటక నినపండి, కేసీఆర్ ప్రగతి భవన్ పక్కన పెట్టు. నారాయణపేటక నినపడాలన్నా వద్దా, గట్టిగా నాలే. షర్మిలక్క నాయకత్వం, షర్మిలక్క నాయకత్వం. గట్టిగా ఎవరు మాట్లాడుతారో వాళ్ళకి ఇండ్లు వస్తాయి, నేను చెప్తున్నా. గట్టిగా ఎవరు మాట్లాడుతారో రేషన్ కార్డు వస్తుంది, గట్టిగా ఎవరు మాట్లాడుతారో పింఛన్ వస్తుంది, గట్టిగా ఎవరు కొట్లాడుతారో వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయి. పిడికిలు ఎత్తాలే. నోరు మూసినంత కాలం బానిసలై బతుకుతాం. ఒక్కసారి గర్జిస్తే బిడ్డ కాస్కో అన్నప్పుడు నీ కాళ్ళ కాడికి వస్తాయి అన్ని కూడా, గుర్తుపెట్టుకోండి. అయ్యా బానిసలంటే ఒడియాడు గుంజుకునే గల్లబట్టి బిడ్డ మా హక్కురా ఇది అని చెప్పగలగాలి. కొట్టురు గట్టిగా చెప్పట్లు. ఎట్లాంటి వ్యవస్థలో బతుకుతా ఉన్నాం? 70 సంవత్సరాల స్వాతంత్రంలో రాజస్థాన్ అనేటువంటి ఒక రాష్ట్రంలో మంచినీళ్ళ కుండ ముట్టుకుండని చెప్పి ఒక దళిత బాలుని, ఒక మైనార్టీ అబ్బాయిని కొట్టి చంపేస్తున్నారు ఈ దేశంలో. 75 ఏళ్ల స్వాతంత్రం వచ్చిందని సంబరపడదామా? ఇంకా కులం పేరుతో మతం పేరుతో అంటరాని తరంగా మనల్ని దూరంగా పెడుతున్నారని చెప్పి అగ్గయి మండుదామా? ఆలోచించమని చెప్పి అడుగుతా ఉన్నా. ఒక పసి బిడ్డాడు, తన కులమేందో తనకు తెలియదు, ఏ వర్గంలో పుట్టొచ్చినా ఎక్కడున్నో తెలియదు. దూపైతే మంచినీళ్ళు తాగడని స్కూల్లో తను చదువుకునే బడిలో మంచినీళ్ళు తాగడానికి పోయి మంచినీళ్ళ కుండ ముట్టుకున్నాడు. ఏం పాపం చేశాడు? నిన్న ఒక వారం రోజులుగా ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఏ గల్లీలో చూసినా జాతీయ జెండాలు కనపడతా ఉన్నాయి. అమ్మ జెండ కనపడగానే దండం పెట్టినాం. జనగణ మనాది నాయక జయహే అని ఖచ్చితంగా జెండా దండ పెట్టాల్సిందే కదా. అది మన దేశం, మన దేశానికి స్వాతంత్రం వచ్చిన దినం, బ్రిటిషోడు వదిలిపెట్టి పోయిన దినం. ఎందరో వీరుల త్యాగ ఫలంతో బ్రిటిషోడు పారిపోయి మనం ఉవ్వన్నెల జెండా ఆకాశానికి ఎగిరిన దినం గనక ఆగస్టు 15 నాడు ఖచ్చితంగా మనం దండం పెట్టాల్సిందే. ప్రధానమంత్రి మోదీ గారు ఈ 3 నెలల జెండని ఇంటి పైన కట్టుకోమని చెప్పాడు. నిన్న నేను నారాయణపేటకు పోయినా, ఓ ఛాయ్ కొట్టుకాడు, ఆగి ఛాయ్ తాగుతా ఉన్నా. ఒక పెద్ద ఆయన వచ్చిండు, సారీ ఏంది సారీ జెండాలన్నీ, ఈ జెండాలన్నీ ఇట్లా కట్టుకుంటా పోతుర్రు అని అడిగిండు. అరే ఇవాళ ఆగస్టు 15 అయ్యా జెండా ఎగిరిస్తారు కదా జాతీయ జెండా అని అడిగిన. అని ఈ జెండాలన్నీ ఇండ్ల పైన కట్టుకోవాలంట, మరి నువ్వు కట్టుకున్నావా అన్న. ఓ సార్ నాకు ఇంతవరకు ఇల్లే రాలే సార్ అన్నాడు ఆయన. 70 ఏళ్ళు 80 ఏళ్ళు పైబడి ఉంటాయి. ఈ దేశంలో స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు, ఆయన వయసు కూడా 70-80 ఏళ్ళు ఉంటాయి. నాకు ఇంతవరకు ఇల్లు లేదు సార్, నేను ఏడగట్టాలే అన్నాడు. అయ్యో ఆ మాట ప్రధానమంత్రికి చెప్పరాదని నేనన్నా. ఈ మాట ప్రధానమంత్రికో ముఖ్యమంత్రికో ఈ దేశాన్ని పరిపాలిస్తున్న పాలకులకో చెప్పినప్పుడు అర్థమైంది కదా, జెండానిచ్చినాడు
జెండా కట్టమన్నాడు, బానే కట్టమన్నాడు. ఖచ్చితంగా జెండా ఎగరవేయాల్సిందే ప్రతి ఇంటి మీద. కానీ దేశాన్ని పరిపాలించే దొంగల్లారా, ఫస్ట్ ఇల్లు లేని పేదలు ఎంతమంది ఉండో గుర్తించండి రా విధవల్లారా అని చెప్తా ఉన్నా. ఉంటానికి ఇల్లే లేనివాడు జెండా ఎగరేయాలి. కనీస కూడు, కనీస గూడు, తింటానికి తిండి, బతకడానికి ఒక బతికే లేనివాడు జెండాను ఎక్కడ ఎగరేయాలంటున్నా. దీన్ని ఆలోచించమని చెప్తా ఉన్నా. దీపాలు పెట్టండి, జెండాలు ఎగరేయమని, చప్పట్లు కొట్టమని ఇవి చెప్తే ప్రజల జీవితాలు మారాయి, వాళ్ళ జీవితాలు మారాలని చెప్తున్నాం. అందుకే అంటున్నాం ఇవాళ ఒలపోతలు తీరలేదు, వలసలేమో ఆగలేదు, వలసలేమో ఆగలేవు, వలసలేమో ఆగలేవు, ఒలపోతలు తీరలేదు, వలసలేమో ఆగలేదు, వలసలేమో ఆగలేదు, వలసలేమో ఆగలేవు. జిల్లాలు మారే గాని జీవితాలు మారలేదు. కన్నీళ్లు మిగిలరా మనకేం మిగిలరా, కష్టాలు మిగిలరా మనకేం మిగిలరా, కన్నీళ్లు మిగిలరా మనకేం మిగిలరా, కష్టాలు మిగిలరా. డెబ్బై ఐదేళ్ల స్వాతంత్రంలో ఏం మిగిలింది బిడ్డ? ఎనిమిదేండ్ల తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంలో ఏమొచ్చింది బిడ్డ? డబల్ బెడ్రూమ్ అన్నారు దళితులకు, భూమన్నారు దళితులకు, భూమన్నారు దళితులకు, భూమన్నారు డబల్ బెడ్రూమ్ అన్నారు దళితులకు, భూమన్నారు దళితులకు, భూమన్నారు దళితులకు, భూమన్నారు. అమలు గాని హామీలిచ్చి మనల మాయ చేసినారు, మనల మాయ చేసినారు, మనల మాయ చేసినారు. హలో దేశముఖుల పాలన ఆయ పాంచందర బతుకులాయ ఏం మిగిలరా, కన్నీళ్లు మిగిలరా మనకేం మిగిలరా, కష్టాలు మిగిలరా మనకేం మిగిలరా, కన్నీళ్లు మిగిలరా మనకేం మిగిలరా, కష్టాలు మిగిలరా. చప్పట్లు కొడితే మూడు ఉపయోగాలు ఉంటాయి అయ్యా. కొట్టవే నీకు హార్ట్ అటాక్ రాదు, షుగర్ ఉండదు, బీపీ ఉండదు, ఆరోగ్యంగా అందంగా వందేండ్లు బతుకుతావు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. మనకేం మిగిలేరో, కన్నీళ్లు మిగిలరు, కన్నీళ్లు మిగిలరు. మీరు కొట్టకూరి పాడకూరు మా వాళ్ళు జర హుషారుగానే ఉండరు. ఈ పాటలు ఆటలన్నీ చూసి చూసి ఉన్నాం బిడ్డ. ఓట్లు గుద్ది గుద్ది నెత్తెంటికలు తెల్లబడ్డాయి. వాడు ఇంకా పింఛనిత్తలేడు, పోయి ఆఫీస్ కలుగుతారు. సరే విధవా, నాకు 70 ఏళ్ళు ఉన్నాయిరా, పింఛని రా 70 రా. నాకు నా భర్త చనిపోయి 3 ఏళ్ళు 4 ఏళ్ళు అవుతుర్రా విధవా, ఇవ్వరా కార్డు సర్టిఫికెట్ చూడరా. ఏ పోమ్మా తర్వాత అమ్మా ఎంక్వైరీ చేయాలమ్మా, రావాలమ్మా. ఇదే కదా మన బతుకు, ఇదే కదా, ఇదే కదా. ఇప్పుడు పోరాడితే కూడా పోయేది ఏమి లేదు, పేదరికం బానిస సంఖ్యలు తప్ప పోరాడితే పోయేది ఏమి లేదు. కొట్టు గట్టిగా చెప్పండి. నువ్వు అనుకుంటా బానిసలాగా బతుకుతావా, రోడెక్కి గర్జించి నా హక్కులు నాకు ఇస్తావా, లేకపోతే కాలర్ బట్టి గుంజరా బిడ్డ అన్నప్పుడే మన జీవితాలు మారుతాయి, లేకపోతే మారాయి. మీరు వస్తుంటే వస్తుంటే మహానుభావుడు ఎదురుగా కనిపించాడు మీకు. ఎవరు? బాబాసాహెబ్ అంబేద్కర్. కొండూరు గట్టిగా చెప్పండి. ఆయన మనలా ఉంటే ఆయన ఓ మాట చెప్పాడు, బలిచ్చే మేకల్లా బతకొద్దు, బలిచ్చే గొర్రెల్లా బతకొద్దు, గర్జించే సింహాల్లా బతకాలి మన జాతులు అని చెప్పాడు బాబాసాహెబ్ అంబేద్కర్. బలిచ్చే మేకల వలె బతకొద్దు. ఎవడైనా సింహాన్ని బలియంగా చూశారా? చూసిరా? కొడుకు పుట్టుండే తీసుకోసుడేనా, బర్త్డే వచ్చిండే తీసుకోసుడేనా, సస్తే కోసుడేనా, పుడితే కోసుడేనా, ఏమిటి? మేకలను గొర్రె పోతులను మేక పుట్టేళ్ళను అవునా, సింహాలకు వస్తారా? దేవుడా నా కొడుకు పుడితే సింహం కోస్తాను మొక్కుతారా? మన జీవితాలు కూడా అంతే. ఒక్కసారి తల ఉంచినమంటే ఈ కొడుకులు తొక్కుతారు పాతాల లోతుల. ఒక్కసారి తలెత్తుకొని బాబాసాహెబ్ అంబేద్కర్ లా నిలబడ్డామంటే ఆమె దూరాన పారిపోతారు. కొట్టు అలా బతకమని చెప్పాడు బాబాసాహెబ్ అంబేద్కర్. నువ్వు ఎప్పుడైతే మాట్లాడడం బంద్ చేస్తావో, ఎప్పుడైతే ప్రశ్నించడం బంద్ చేస్తావో, ఎప్పుడైతే కొట్లాడడం బంద్ చేస్తావో, బానిసలా బతుకుతావు ఈ సమాజంలో అని చెప్తాడు. ఆయనను బళ్ళోకి రానియలే, గుళ్ళోకి రానియలే, చదువుకోనివ్వలే, శౌర్యం చేయలే, బట్టలు గుట్టలే, అన్నం పెట్టలే,
అంటనా నోడని చెప్పి ఆఖరికి స్కూల్లోకి పోతే స్కూల్ అవుతల గేటు బయట కిటికీ బయటను కూర్చోబెడితే కిటికీ బయట పక్కన కూర్చొని పంతులు చెప్పే పాఠాలు విని ప్రపంచ జ్ఞానాన్ని నేర్చుకొని భారత రాజ్యాంగం రాసే మేధావయ్యాడు. ఈ దేశం ఆయనకు చదవనివ్వకుండా అవమానపరిస్తే అమెరికా లండన్ లాంటి దేశాలు డాక్టరేట్లు ఇచ్చి గౌరవించాయా మహానుభావుని? ప్రపంచ దేశాలు తిరిగొచ్చాడు. కనుకనే ఇవాళ ఈ ప్రపంచంలో ఎవరి లేనటువంటి ఏ మహనీయులు లేనటువంటి విగ్రహాలు భారతదేశమే కాదు యావత్ ప్రపంచంలో బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాలు ఉన్నాయి. అట్లా ఇవాళ తెలంగాణ రాజకీయాలు మీకు ఎందుకు నేను అంబేద్కర్ గురించి చెప్తున్నానంటే తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు వెనకట ఒక 50 ఏళ్ల క్రితం మన ప్రజా కవులు గాయకులు పాడినట్టుగా ఊరు మనదిరా ఈ వాడ మనదిరా ఊరు మనదిరా ఈ వాడ మనదిరా పల్లె మనదిరా ప్రతి పనికి మనవురా పల్లె మనదిరా ప్రతి పనికి మనవురా సుత్తే మనది కత్తి మనది పార మనది పలుగు మనది బండి మనదిరా బండెట్లు మనదిరా బండి మనదిరా బండెట్లు మనదిరా ఇట్లా గర్జించి ఒక 40-50 ఏళ్ల క్రితం తెలంగాణ గడ్డ మీద వచ్చిన సాహిత్యంతో దొరలు పెత్తందారులు అందరు పట్నం పట్టారు. కేసీఆర్ ఎప్పుడైతే తెలంగాణ పోరాటం అని చెప్పిండో మళ్ళీ తెలంగాణ ఉద్యమం పేరుతో దొరలు గ్రామాల్లోకి వచ్చారు, పెత్తందారులు గ్రామాల్లోకి వచ్చారు. ఇట్లా గ్రామాల్లోకి వచ్చి దొరల గడీల పాలన నియంతృత్వ పరిపాలన కొనసాగిస్తున్నారు. గనుకనే కులాలకు మతాలకు అతీతమైన కుటుంబం రాజశేఖర రెడ్డి కుటుంబం, పేద బడుగు బలహీన వర్గాలను ప్రేమించే కుటుంబం రాజశేఖర రెడ్డి కుటుంబం. ఏ రోజు మేము రెడ్లమనో మేము ఆధిపత్య వర్గాలమనో చూసిన ఫ్యామిలీ కాదు ఆ కుటుంబం. ఎవరు భూవలేనోడు ఉంటే వాళ్ళను ప్రేమించారు, ఎవరు గూడు లేనోడు ఉంటే వాళ్ళను ప్రేమించారు, ఎవరు ఆపదలు ఉంటే వాళ్ళు ఆదుకున్నారు. వాళ్ళు ఈ సమాజంలో తిరుగుతున్నప్పుడు నువ్వు కమ్మవా, నువ్వు వెలమవా, నువ్వు రెడ్డివా, నువ్వు బ్రాహ్మణవా అని చూడలే. ఆపదలు ఉన్న ప్రతి పేదవాడు మావోడే అని చెప్పి హక్కులు జరుపుకున్న ఫ్యామిలీ రాజశేఖర రెడ్డి కుటుంబం. 108 పేరు మీద ఏ కులం పేరైనా ఉందా? ఆరోగ్యశ్రీ అనే పేరు మీద ఏ కులం పేరైనా ఉందా? ఇట్లా ఫీజు రియంబర్స్మెంట్ పేరు మీద ఏ కులం పేరైనా ఉందా? ఇట్లా నువ్వు చూసుకుంటా పోతే రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టిన పథకాలు మొత్తం ఈ రాష్ట్రంలో ఉన్న మెజార్టీ ప్రజలైన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీతో పాటు అగ్ర కులాల్లో ఉన్న పేద వర్గాలకు ఉపయోగపడేటువంటి పథకాలనే విషయాన్ని నేను గుర్తు చేస్తా ఉన్నా. ఆ కుటుంబం నుంచి వచ్చినటువంటి రాజన్న బిడ్డ షర్మిలక్క ఇవాళ బరాబరి తెలంగాణ గడ్డ రాజకీయాల్లో ఖచ్చితంగా మీరు ముందు వరుసలో ఉండాలని చెప్పి ఒక ఉద్యమకారుడిగా తనతో పుట్టకపోయినా తన తమ్ముడిగా ఇవాళ ఒక కుడి భుజంగా అక్కతో పాటు మేమందరం కలిసి పనిచేస్తా ఉన్నాం. మా తోడు నీడ మా ధైర్యం షర్మిలక్క అనే విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నా. తెలంగాణ ఉద్యమంలో 16-17 సంవత్సరాలు పనిచేసినటువంటి మేము ఉద్యమకారులను పక్కకు పడేస్తే, ఉద్యమ అమరుల వీరుల కుటుంబాలను పక్కకు పడేస్తే ఒక పేద కుటుంబంలో దళిత కుటుంబంలో పుట్టినటువంటి బిడ్డ అక్క నేను మీ అడుగుజల్లో అడుగేస్తా, నేను మీతో నడుస్తానంటే నా తమ్ముడు అని చెప్పి భుజం జరిసి నేనున్నానని చెప్పి ధైర్యం ఇచ్చి ఇవాళ చట్టసభల్లోకి వెళ్ళి మీ బాణి మీ వాణి ఈ జాతుల యొక్క చైతన్యాన్ని బతుకును వినిపించే విధంగా మీరు ముందుండాలని చెప్పి ఒక రాజకీయంగా భవిష్యత్తునిస్తున్నటువంటి నా ఆడబిడ్డకు నా అక్కకు తల వంచి వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఒక కమిట్మెంట్ కలిగినటువంటి కుటుంబంలో పుట్టినటువంటి అక్కకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి కళాకారులు చాలా మంది వేదిక మీద ఉన్నారు, వాళ్ళ కళారూపాలు ఉంటాయి. దయచేసి మీరందరూ కూడా మీకు మంచినీళ్లు కావాలన్న ఖచ్చితంగా మీకు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ నాయకులు క్యాడర్ కార్యకర్తలు అవన్నీ కూడా తెచ్చిస్తారు. వాలంటీర్స్ మిత్రులు మీరు జాగ్రత్తగా కూర్చొని అక్కగారు మాట్లాడేటువంటి ఉపన్యాసాన్ని విని యువతరాన్ని
ముందుకు పోయే విధంగా మన జాతులను జాగృత పరచాలని చెప్పి తెలియజేస్తూ మరి మిత్రులను తమ ఆట పాట కొనసాగించాల్సిందిగా మరొకసారి హృదయపూర్వకంగా నేను వందనాలు తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ అన్న. గట్టిగా సప్పట్లు కొట్టాలి, కొట్టండి. లేదురా 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 శర్మిలక్కకు ఎదురే లేదురా, రాదురా 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 ఏనాటికి లోటు రాదురా, ఇదే సత్యమని నమ్మరా ఇదే నిత్యమని నమ్మరా, 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 ఇదే సత్యమని ఇదే నిత్యమని పదండి ముందుకు పదండిరా. లేదురా రాదురా రాదురా ఏ నాటికి లోటు రాదురా, లేదురా 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 శర్మిలక్కకు ఎదురే లేదురా, లేదురా 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 శర్మిలక్కకు ఎదురే లేదురా, రాదురా 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 ఏ నాటికి లోటు రాదురా, రాదురా 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 ఏ నాటికి లోటు రాదురా, ఇదే సత్యమని నమ్మరా ఇదే నిత్యమని నమ్మరా, ఇదే సత్యమని నమ్మరా ఇదే నిత్యమని నమ్మరా, ఇదే సత్యమని ఇదే నిత్యమని పదండి ముందుకు పదండి. లేదురా లెక్కకు ఎదురే లేదురా, రాదురా 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 లెక్కకులోనే రాదురా, పక్క ఎత్తులు కలసి కుమ్మితే భయపడి సింహం పారిపోవురా, భయపడి సింహం పారిపోవురా భయపడి సింహం పారిపోవురా, పక్క ఎత్తులు కలసి కుమ్మితే భయపడి సింహం పారిపోవురా, భయపడి సింహం పారిపోవురా భయపడి సింహం పారిపోవురా, పేదలందరూ ఒక్కటయ్యితే రాజ్యము మనదే దేశము మనదే, రాజ్యం మనదే దేశం మనదే రాజ్యం మనదే దేశం మనదే, ఇదే సత్యమని నమ్మరా ఇదే నిత్యమని నమ్మరా, సత్యమని నమ్మరా ఇదే నిత్యమని నమ్మరా, ఇదే సత్యమని నమ్మరా ఇదే నిత్యమని నమ్మరా, ఇదే సత్యమని నమ్మరా ఇదే నిత్యమని నమ్మరా, ఇదే సత్యమని ఇదే నిత్యం పదండి ముందుకు పదండిరా. లేదురా శర్మిలక్కకు ఎదురే లేదురా, రాదురా 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 రాదురా, లేదురా 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 శర్మిలక్కకు ఎదురే లేదురా, లేదురా 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 శర్మిలక్కకు ఎదురే లేదురా, రాదురా 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 ఏ నాటికి లోటు రాదురా, రాదురా 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 ఏ నాటికి లోటు రాదురా, లేదురా 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 శర్మిలక్కకు ఎదురే లేదురా, లేదురా 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 శర్మిలక్కకు ఎదురే లేదురా, రాదురా 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 ఏ నాటికి లోటు రాదురా, రాదురా 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 ఏ నాటికి లోటు రాదురా, 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 అట్లా ఏ నాటికి లోటు రాదు. ఈ ప్రజల బాగు కోసం ఈ ప్రజల బతుకుల కోసం ఇవాళ తెలంగాణలో ఒక ప్రత్యామ్నాయమైన వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని ఏర్పాటు చేసి ఇవాళ కాలి నడకతోటి తెలంగాణ గడ్డ మీద గర్జిస్తున్న శర్మిలక్కకు గట్టిగా సపోర్ట్ కొట్టాలని మీ అందరికీ మనవి చేస్తున్నాం. ప్రజాస్వామ్య పాలనకై పరిగెడుతుందిరా, ప్రజాస్వామ్య పాలనకై పరుగెడుతుందిరా, ప్రజలకు అన్ని దక్కాలంటూ తిరుగుతుంది, అన్ని దక్కాలంటూ తిరుగుతుంది, ప్రజలకు తిరుగుతుంది, ప్రజాస్వామ్య పాలనకై పరుగుడుతుందిరా పరుగెడుతుందిరా పరుగెడుతుందిరా, ప్రజలకు అన్ని దక్కాలంటూ తిరుగుతుంది తిరుగుతుంది తిరుగుతుంది, ఆశపడ్డ ప్రజ ఆశపడ్డ పేదల్ల బతుకుల వెలుగు నింప బతుకుల వెలుగు నింప బతుకుల వెలుగు నింప, పేద గుండెల గూడు కట్టుకున్న శర్మిలక్క చల్ ప్రజాస్వామ్య పాలనక పరుగెడుతుందిరా పరుగెడుతుందిరా పరుగెడుతుంది,
ప్రజాస్వామ్య పాలనకై పరుగెడుతుందిరా, ప్రతి పల్లెల్లోన పాదయాత్ర చేస్తుందిరా, ప్రజల మద్దతు ఎన్నడికైనా ఉండాలి, ప్రతి ఊరు నలుగు పెట్టె మనసరి మీ లెక్క చూడ, ప్రజాస్వామ్య పాలనకై పాలన ప్రజాస్వామ్య పాలనకై పరుగెడుతుందిరా, ప్రజలకు అన్ని దక్కాలంటూ తిరుగుతుంది, ప్రజలకు అన్ని దక్కాలంటూ ఇవాళ పాదయాత్రలో వస్తున్న షర్మిలక్కకు ఘనంగా స్వాగతం పలుకుతూ చప్పట్లు మరొకసారి మీరందరూ ఈ నిరుద్యోగ నిరాహార దీక్షలో మెతుకు ముట్టకుండా మన బిడ్డల కోసం, మన కోసం, మన బతుకుల కోసం నిరుద్యోగ దీక్ష, నిరుద్యోగులకు ఉద్యోగాలు కావాలి అంటూ ఇవాళ దీక్షలో కూర్చున్న షర్మిలక్కకు ఘనంగా చప్పట్లు కొట్టాలని మీ అందరికీ మనవి చేస్తున్నాం. హలో హలో. అందుకే అంటున్నాం, ఎవడి పాలయ్యింది రో తెలంగాణ, ఎవడేలుతున్నాడు రో తెలంగాణ, ఎవడి పాలయ్యింది రో తెలంగాణ, ఎవడేలుతున్నాడు రో తెలంగాణ, కోసి కొంగాడేసి కాలి గజ్జలు కట్టి డప్పు సంకన వేసి ఊరు ఊరుకు పోయి పోరు పాటలు పాడితే, ఊరుకు పోయి పోరు పాటలు పాడితే, ఊరు ఊరుకు పోయి బల బల, ఎవడి పాలయ్యింది రో తెలంగాణ, ఎవడేలుతున్నాడు రో తెలంగాణ, ఎవడి పాలయ్యింది రో తెలంగాణ, ఎవడేలుతున్నాడు రో తెలంగాణ, ఎవడి పాలయ్యిందని ప్రశ్నించిన గొంతు ఇక్కడే కూర్చుంది. ఏ పురుష గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఈ పాట అయిపోయేంత వరకు మీరు చప్పట్లు కొట్టాలి, కొట్టు. ఎవడి పాలయ్యింది రో తెలంగాణ, ఎవడేలుతున్నాడు రో తెలంగాణ, పాడు పాడు పాడాలి, పాడు మీరు కూడా పాడాలి, మా వాళ్ళందరూ పాడారు, మీరే పాడాలి. ఎవడి పాలయ్యింది రో తెలంగాణ, ఎవడేలుతున్నాడు రో తెలంగాణ, కోటకు కోటకు మీరు పాడకూడదు. ఎవడి పాలయ్యింది రో తెలంగాణ, ఎవడేలుతున్నాడు రో తెలంగాణ, అట్లనే మనం బోరింగ్ కాడనో బావి కాడనో పొలం కాడనో ముచ్చట పెట్టుకుంటాం కదా, గదే భాష గదే. మీ పాలమూరు మన ఉమ్మడి మహబూబ్ నగర్ బాధలు ఎట్లుంటాయో గట్లనే ఈ నేను చిన్నగా ఉన్నప్పుడు వాడుకునేది, పల్లె పల్లె నా పల్లెర్లు మొలిసే పాలమూరులోనా మన తెలంగాణలోనా, పల్లె పల్లె నా పల్లెర్లు మొలిసే పాలమూరులోనా మన తెలంగాణలోనా, పాత గోడలు పందిరి గుండలు సిన్నా పోయినాయి, ఇల్లు దుమ్ము రేగినాయి, పాత గోయినాయి ఇల్లు దుమ్ము రేగినాయి, సిన్నా పోయినాయి ఇల్లు దుమ్ము రేగినాయి, చెట్టు మీద పిట్టాల గురవు సేద బావిలో ఊట ఊరదు, సేద బావిలో ఊట ఊరవు, సేద బావిలో ఊట ఊరవు, పచ్చ పచ్చ నుళ్ళు పలుగు తల్లడిల్లినారు, పని పాటలేక ప్రజలు తల్లడిల్లినారు, పల్లె పల్లె నా పల్లెలు కొలిసే పాలమూరులోనా మన తెలంగాణలోనా, పాలమూరులోనా మన తెలంగాణలోనా, అరే పాలమూరులోనా మన తెలంగాణలోనా, పాలమూరులోనా మన తెలంగాణలోనా. చెక్ చేసుకోండి, వినిపిస్తలేదా సాంగ్? కోరస్ మౌతులు ఒకసారి చెక్ చేయండి అన్న. హలో 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 హలో, రెడీనా? స్టార్ట్. ఓకే, అట్లా అదే పదాలతో రాసిన
గోసి గొంగాడేసి కాలి గజ్జను గట్టి డప్పు సంకానేసి ఊరు ఊరుకు పోయి పోరు పాటలు పాడితే ఎవడి పాలైందిరా తెలంగాణ, ఎవడేలుతున్నాడు రా తెలంగాణ, ఎవడి పాలైందిరా తెలంగాణ, ఎవడేలుతున్నాడు రా తెలంగాణ, ఎవడి పాలైందిరా తెలంగాణ, ఎవడేలుతున్నాడు రా తెలంగాణ. పాడాలి, ఎట్లా పాడాలి? స్టార్ట్ చేయాలి, మీరు మీ గొంతు కలపాలి. ఎవడి పాలైందిరా తెలంగాణ, ఎవడేలుతున్నాడు రా తెలంగాణ. కొంచెం సౌండ్ పెంచి లయబద్ధంగా కలిసి అదే కలుస్తుంది, పాడుతూ ఉంటే అదే వస్తూ ఉంటుంది. ఎవడి పాలైందిరా తెలంగాణ, ఎవడేలుతున్నాడు రా తెలంగాణ. గట్లా ఎవడి పాలైందిరా తెలంగాణ, ఎవడేలుతున్నాడు రా తెలంగాణ, ఎవడి పాలైందిరా తెలంగాణ, ఎవడేలుతున్నాడు రా తెలంగాణ. కోసి కొంగాడేసి కాలి గజ్జను గట్టి డప్పు సంకానేసి ఊరు ఊరుకు పోయి పోరు పాటలు పాడతా, ఊరు ఊరుకు పోయి పోరు పాటలు పాడతా, ఊరు ఊరుకు పోయి పోరు పాటలు పాడతా. ఎవడి పాలైందిరా తెలంగాణ, ఈ తెలంగాణ అమరవీరుల 1200 మంది పైగా వచ్చిన తెలంగాణ అమరవీరుల త్యాగాలతో వస్తే ఈ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఉద్యమాలకు సంబంధం లేనటువంటి వాళ్ళు, రైతుల పట్ల, పేదల పట్ల, నిరుద్యోగుల పట్ల అవగాహన లేనటువంటి వాళ్ళు అనేక మంది వారు పదవులు పొందారు. ప్రజల జీవితాలు మారలే, ప్రజల బతుకులు మారలే. అందుకే ఓనా ఉమ్మడి పాలమూరు మహబూబ్ నగర్ జిల్లా బిడ్డలారా, ఇవాళ రాజన్న బిడ్డ మన ఆడబిడ్డకు మనం మద్దతు ఇవ్వకపోతే భవిష్యత్ తరాలు ఇంకింత వెనకబడిపోతాయి, భవిష్యత్ తరాలు ఇంకింత ఆగమైపోతాయి. అందుకే చెప్తాము ఇవాళ, ముక్కేడ ఉందంట చుట్టు దిప్పినట్టు కళ్ళు దాగిన కోతి గంతులేసినట్టు, ముక్కేడ ఉందంట చుట్టు దిప్పినట్టు కళ్ళు దాగిన కోతి గంతులేసినట్టు, ఊ అంటే గజ్జగడుతుండో ముఖ్యమంత్రి కేసీఆర్, మాట మాట్లాడితే మరల పడుతుండో మాటకారి కేసీఆర్, అంటే గజ్జగడుతుండో ముఖ్యమంత్రి కేసీఆర్, మాట మాట్లాడితే మరల పడుతుండో మాయదారి కేసీఆర్. విలేకరుల సమావేశం పెడతాడు 2 నెలలకోసారి 3 నెలలకోసారి, మైకి పెట్టి అన్నయ్యో ఓ సీనియర్ పాత్రికేయుడు ఉంటాడు, కావాలని ఆయన గెలుపుతాడు. ఏమయ్యా రాహుల్ ఇది ఎట్లుంటుందో చెప్పు అని అడుగుతాడు. యాంచి మొదలైతే లొల్లి కళ్ళు దాగిన కోతి ఈ షర్టు మీద ఆ షర్టు మీద ఆ షర్టు మీద ఎట్టాల్తుందో, ఒక్కరిని మెసలియాడు, ఒక్కరిని అడగనియరు. వాస్తవాలు మాట్లాడితే ముఖ్యమంత్రికి మంట, తలకాయ నాదయ, మెదడు నాదయ, అసలు మనసులే నానే, బుద్ధుని నాదయ. ఈ రాష్ట్రాన్ని పరిపాలించేటోడు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడాల్సినటువంటి పదాలేనా ఇట్లాంటి? ఏమి నేర్పుతున్నాడు ముఖ్యమంత్రి? అసెంబ్లీలో మాట్లాడినా, ప్రెస్ మీట్లో మాట్లాడినా గదే భాష, మన ఊరు గ్రామ పంచాయతీ రచ్చబండ కాడ కూర్చొని మాట్లాడినా గదే భాష. ఏమన్నా అర్థం ఉందా? ఏమన్నా అర్థం ఉందా? లేదా పొద్దు కల్లో పొద్దునో బారుకాడిపోయేసిన ఆయన కూడా గదే భాష మాట్లాడతాడు, సుక్క లిక్కరేసిన ఆయన కూడా గదే మాట్లాడతాడు. ఇగో ఇది ఇవాళ తెలంగాణలో నడుస్తున్నటువంటి భాష. అందుకే అంటున్నాం ఇవాళ, ముక్కేడ ఉందంట చుట్టు దిప్పినట్టు కళ్ళు దాగిన కోతి గంతులేసినట్టు, ఊ అంటే గజ్జగడుతుండో ముఖ్యమంత్రి కేసీఆర్, మాట మాట్లాడితే మరల పడుతుండో మాటకారి కేసీఆర్, ఊ అంటే గజ్జగడుతుండో ముఖ్యమంత్రి కేసీఆర్, మాట మాట్లాడితే మరల పడుతుండో మాటకారి కేసీఆర్.
రామేశ్వరం ప్రాజెక్ట్ లో అవినీతి జరిగిందని చెప్పి షర్మిలక్క పోయి గవర్నర్ కలిసి వచ్చింది. కాళేశ్వరం పంపు సెట్లు పంప్ హౌజులు మునిగిపోయినాయని చెప్పి కాళేశ్వరం ప్రాజెక్టు కాడికి పోబోతే పోలీసులతో అరెస్టు చేయించారు. గోదావరి పరివాహక ప్రాంతం మొత్తం మునిగిపోయిన ప్రాంతాన్ని మొత్తం కూడా మంచిర్యాలతో పాటు గోదావరికి అని ఆ ప్రాంతాలు మంతని భూపాలపల్లి వరకు భద్రాచలం వరకు షర్మిలక్క గారు ఆ ప్రాంతాన్ని మొత్తం సందర్శించి వస్తే ఇప్పటి వరకు ఆ కుటుంబాలకు ఎలాంటి పరిహారం అందజేసినటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వం కాడ లేదు. ప్రతి కుటుంబాన్ని గుండెలకు కత్తుకొని షర్మిలక్క వాళ్ళకు ఆర్థికంగా సహకరించి వచ్చింది, నేనున్నాను భరోసనిచ్చింది. ఇవాళ అది ఇవాళ ఈ రాష్ట్రంలో నడుస్తున్నటువంటి పరిస్థితి, అందుకే మేము అంటున్నటువంటి పరిస్థితి, అందుకే చెప్పాం మేము. వాడల బతుకమ్మ వలలో, వాడల బతుకమ్మ వలలో, బతుకమ్మను కూడా వదిలిపెట్టలేదు తల్లి. వీళ్ళు వచ్చినాక బతుకమ్మ పండుగ వ్యాపారం అయిపోయింది, పూలు కొనుక్కుంటూ స్టార్ట్ అయింది. అంతకుముందు షెట్లలో తెంపుకొచ్చి మంచి హాయిగా పొలం కాన్నో బాయి కాన్నో అడవికి వెళ్ళి తీసుకొచ్చేది. కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అయ్యి ఒక డ్యూటీ, కొడుకు ఒక డ్యూటీ, బిడ్డ ఇది ఆమె అయితే మొత్తం బతుకమ్మే నాతో పుట్టిందని చెప్పి సంకన బతుకమ్మను పెట్టుకొని మొత్తం విమానాలు ఎక్కుడు, అమెరికా దేశాలు దేశాలు తిరుగుడు, వ్యాపారం అక్కడ ఇక్కడ అయిపోయింది. ఇక కేసీఆర్ తెలంగాణ వచ్చింది కదా, మరి వృద్ధాప్య పింఛన్లు, వితంతువుల పింఛన్లు, వికలాంగుల పింఛన్లు అనంటే బతుకమ్మ సీరియల్ అని పెట్టిండు. అవ్వ బతుకమ్మ సీరియల్ ఎంత ముద్దుగుంటాయి ఆ సీరియల్ కట్టుకుంటే, మెరుస్తా ఉంటాయి ఎండకి ఆ సీరియల్. అవి పొలాల్లో కడితే అడవి పందులు రాకుండా ఉంటాయి, పొలాల్లో కడితే పిట్టలు వాడకుండా ఉంటాయి. అవి ఒక సీరియల్ బతుకమ్మ బతుకమ్మ వలలో బతుకాగా మాయే వలలో, బతుకమ్మ బతుకమ్మ వలలో బతుకాగా మాయే వలలో, వాడల బతుకమ్మ వలలో మేడల కెట్టొచ్చే వలలో, వాడల బతుకమ్మ వలలో మేడల కెట్టొచ్చే వలలో, బతుకమ్మ బతుకమ్మ వలలో బతుకాగా మాయే వలలో, బతుకమ్మ బతుకమ్మ వలలో బతుకాగా మాయే, వాడల బతుకమ్మ వలలో మేడల కెట్లొచ్చే వలలో, వాడల బతుకమ్మ వలలో మేడల కెట్లొచ్చే వలలో, ఏమమ్మా ఏమమ్మా ఏమమ్మ కవితమ్మ వలలో ఎట్లెట్ల వేరుస్తావు వలలో, ఏమమ్మ కవితమ్మ వలలో ఎట్లెట్ల వేరుస్తావు వలలో, ఏమమ్మ కవితమ్మ వలలో ఎట్లెట్ల బూదిస్తావు వలలో, ఏమమ్మ కవితమ్మ బతుకమ్మ బతుకమ్మ వలలో బతుకాగా మాయే వలలో, బతుకమ్మ బతుకమ్మ వలలో బతుకాగా మాయే వలలో, వాడల బతుకమ్మ వలలో మేడల కెట్లొచ్చే వలలో, వాడల బతుకమ్మ వలలో మేడల కెట్లొచ్చే వలలో, డీజే పాటలతో వలలో దిగజారి పాయే వలలో, డీజే పాటలతో వలలో దిగజారి పాయే వలలో, ప్లాస్టిక్ పువ్వులతో వలలో పలసాగై 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 పాయే వలలో, ఘనమైన నీ చరిత వలలో గడీల పాలాయే వలలో, ఘనమైన నీ చరిత వలలో గడీల పాలాయే వలలో, సీరలు 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 పంచిండ్రు వలలో సిగ్గన్న లేకపాయే వలలో, సీరలు పంచిండ్రు వలలో సిగ్గన్న లేకపాయే వలలో, బతుకమ్మ బతుకమ్మ వలలో బతుకాగా మాయే వలలో, బతుకమ్మ బతుకమ్మ వలలో బతుకాగా మాయే వలలో, వాడల బతుకమ్మ వలలో మేడల కెట్లొచ్చే 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 వలలో, తెలంగాణలో నా వలలో దొరల రాజ్యంలో వలలో, తెలంగాణలో నా వలలో దొరల రాజ్యంలో వలలో, దొరల రాజ్యంలో వలలో
ధరలు చూడాలే వలలో దొరల రాజ్యంలో వలలో ధరలు చూడాలే వలలో దొరల రాజ్యంలో వలలో ధరలు పెరిగినాయి వలలో దొరల రాజ్యంలో వలలో ధరలు పెరిగినాయి వలలో ఉప్పు పప్పులు వలలో చెప్పకుండైనాయి వలలో ఉప్పు పప్పులు వలలో చెప్పకుండైనాయి వలలో గ్యాసు ధర చూస్తే వలలో కాబారైపాయే వలలో గ్యాసు ధర చూస్తే వలలో కాబారైపాయే వలలో మంచి నూనె రేటు వలలో మంచి నూనె రేటు వలలో ఆకాశన్నాయే వలలో మంచి నూనె రేటు వలలో ఆకాశంలోనే వలలో మంచి నూనె రేటు వలలో ఆకాశం దాటే వలలో మంచి నూనె రేటు వలలో ఆకాశం దాటే వలలో బతుకమ్మ 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 వలలో బతుకాగా మాయే వలలో బతుకమ్మ బతుకమ్మ వలలో బతుకాగా మాయే వలలో వాడల బతుకమ్మ వలలో మేడల కెట్టొచ్చే వలలో వాడల బతుకమ్మ వలలో మేడల కెట్టొచ్చే వలలో వాడల బతుకమ్మ వలలో చదువులు ఎటుబాయే వలలో కొలువులు ఎటుబాయే 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 వలలో ఇంటికొక కొలువానే వలలో ఇంటికొక కొలువానే వలలో మూడెకరాలానే వలలో ఇంటికొక కొలువానే వలలో మూడెకరాలానే వలలో డబల్ బెడ్రూమ్ ఏది వలలో దళితుల భూమేది వలలో డబల్ బెడ్రూమ్ ఏది వలలో దళితుల భూమేది వలలో బతుకమ్మ బతుకమ్మ వలలో బతుకాగా మాయే వలలో బతుకమ్మ బతుకమ్మ వలలో బతుకాగా మాయే వలలో వాడల బతుకమ్మ వలలో మేడల కెట్లొచ్చే 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 వలలో ఘనమైన నీ చరిత వలలో గడీల పాలాయే వలలో ఘనమైన నీ చరిత వలలో గడీల పాలాయే వలలో ఇట్లా తెలంగాణలో చెప్పుకుంటా పోతే అనేక పథకాలతో మోసం చేసిండ్రన్న అనేక పథకాలతో ప్రజలను మభ్యపెట్టిండ్రన్న ఇగో ఇస్తివి అగో ఇస్తివని చెప్పి అనేక పథకాలు పెట్టిండ్రన్న తెలంగాణ బిడ్డలను కల్వకుంట్ల కుటుంబం నిండా ముంచింది రన్న కల్వకుంట్ల ఫ్యామిలీ కచరాగ్యాంగ్ వచ్చింది రన్న అందుకే నా తెలంగాణ తల్లి కన్నీళ్లతో కష్టాలతో ఉన్నది రన్న ఆ తెలంగాణ తల్లిని విముక్తి చేయడానికే మన ఆడబిడ్డ శర్మిలకు వచ్చింది రన్న తగపడ్డ నా తెలంగాణము గుండె సప్పుడినుడా మాయన్నల్లారా గుండె సప్పుడినుడా తెలంగాణములో బడులే లేవు ఉన్న బడులకు పవంతు లేదు ఉన్న బడులకు పవంతు లేదు ఉన్న బడులకు పవంతు లేదు వానకాలము ఎండకాలము వారం రోజులు సెలవు దినాలే వానకాలము ఎండకాలము నీడ తిరిగినట్టు తిరుగుతుంటారు నీడ తిరిగినట్టు తిరుగుతుంటారు నీడ తిరిగినట్టు తిరుగుతుంటారు కోరలు వస్తే పంతులు రాడు పంతులు వస్తే పోరలు రారు పంతులు వస్తే పోరలు రారు పంతులు వస్తే పోరలు రారు పోరలు పంతులు ఇద్దరు వస్తే రాయనీకి మా పంతులు గారికి చాకి పీసు లేదో మాయన్నల్లారా చాకి పీసు లేదో మాయన్నల్లారా చాకి పీసు లేదో మాయన్నల్లారా దగపడ్డ నా తెలంగాణము గుండె
సప్పుడినుడో మాయన్నల్లారా గుండె సప్పుడినుడో మాయన్నల్లారా గుండె సప్పుడినుడో మాయన్నల్లారా ఆహా కలగల పోరే గోదారమ్మను గొంతు దడుపమని బతిమిలాడినం కిలకిల నవ్వే కృష్ణమ్మను కనకరించమని కాళ్ళు మొక్కినం కనకరించమని కాళ్ళు మొక్కినం కనకరించమని కాళ్ళు మొక్కినం వీడు పొలాలను పాడు పొలాలను పంట బండమని వానదేవుని కరుణించామని కాళ్ళు మొక్కినం వేడుకున్నాము కాళ్ళు మొక్కినం వేడుకున్నాము కాళ్ళు మొక్కినం వేడుకున్నాము శ్రీశైలమ్మ మల్లన్నాను భద్రాద్రి ఆరామన్నాను భద్రాద్రి ఆరామన్నాను భద్రాద్రి ఆరామన్నాను సకల దేవులకు పూజలు చేసి అరే సకల దేవులకు పూజలు చేసి బతుకుని ఇవ్వమని బతిమిలాడినం బతుకుని ఇవ్వమని బతిమిలాడినం బతుకుని ఇవ్వమని బతిమిలాడినము ఏమి చేసినా తెలంగాణలో భువ దొరకలేదో మాయన్నల్లారా భువ దొరకలేదో మాయన్నల్లారా భువ దొరకలేదో మాయన్నల్లారా పట్టబల్ దగా పట్ట చల్దగా పట్టబల్ అంతగా పట్టన తెలంగాణము గుండె సప్పుడినుడో మాయన్నల్లారా గుండె సప్పుడినుడో మాయన్నల్లారా గుండె సప్పుడినుడో మాయన్నల్లారా అయ్యే ఐఏఎస్ లు ఐపీఎస్ లు అందని మిఠాయి సందమామలే అందని మిఠాయి సందమామలే అందని మిఠాయి సందమామలే మేనేజర్లు డాక్టర్లు వైస్ ఛాన్సలర్ ప్రిన్సిపాల్లు వైస్ ఛాన్సలర్ ప్రిన్సిపాల్లు వైస్ ఛాన్సలర్ ప్రిన్సిపాల్లు పేరుకే మరి యూనివర్సిటీ రా పేరుకే మరి యూనివర్సిటీ రా ఒక్కరు అరే ప్రొఫెసర్లు అరే లెక్చరర్లు ప్రొఫెసర్లు అరే చదువు చెప్పే సారులుండరు చదువు చెప్పే సారులుండరు చదువు చెప్పే సారులుండరు మన చదువు పోయినది కొలువు పోయినది కన్నీళ్ళే మిగిలినయో మాయన్నల్ల కన్నీళ్ళే మిగిలినయో మాయన్నల్ల కన్నీళ్ళే మిగిలినయో మాయన్నల్లారా తగా పట్ట తగా పట్ట బల్ తగా పట్ట బల్ తగా పట్ట నా తెలంగాణము గుండె సప్పుడినుడో మాయన్నల్లారా గుండె సప్పుడినుడో మాయన్నల్లారా గుండె సప్పుడినుడో మాయన్నల్లారా తెలంగాణకు పోరు చేస్తానని ఎత్తిన జెండను దించనన్నాడు అమరవీరుల శివాల ముందు చేతులు ఎత్తి పాసలు చేసి చేతులు ఎత్తి పాసలు చేసి చేతులు ఎత్తి పాసలు చేసి బల 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 కేసీఆర్ తెలంగాణకు తెట్టు చూపినాడు మాయన్నల్లారా తెట్టు చూపినాడు మాయన్నల్లారా తెట్టు చూపినాడు మాయన్నల్లారా రాష్ట్రం మనదే పాలన మనదే ప్రజల బతుకులు మారుతాయన్నాడు కోటకరాల మాగాణాన్ని తాగు సాగు నీళ్లు అన్నాడు తాగు సాగు నీళ్లు అన్నాడు తాగు సాగు నీళ్లు అన్నాడు కాంట్రాక్టర్ల కమిషన్లకై కాళేశ్వరముకు కాలు దువ్వినాడు కాళేశ్వరముకు కాలు దువ్వినాడు కాళేశ్వరముకు కాలు దువ్వినాడు లక్షకు లక్షకు పైగా కోట్ల బడ్జెట్తో అరే లక్షకు పైగా కోట్ల బడ్జెట్తో అరే తెలంగాణను సంపద ముంచి ప్రజల బతుకులను ఆగం చేసి ప్రజల బతుకులను ఆగం చేసి ప్రజల బతుకులను ఆగం చేసి ఈ తెర్లు చేసిన కేసీఆర్ ను ఈ తెర్లు చేసిన కేసీఆర్ కు బుద్ధి చెప్పుదవురో మాయన్నల్లారా బుద్ధి చెప్పుదవురో మాయన్నల్లారా బుద్ధి చెప్పుదవురో మాయన్నల్లారా బుద్ధి చెప్పుదవురో దగా పట్ట బల దగా పట్ట దగా పట్ట బల్ దగా పట్ట నా తెలంగాణము గుండె సప్పుడినుడో మాయన్నల్లారా గుండె సప్పుడినుడో మాయన్నల్లారా అందుకే ఓ తెలంగాణ తల్లి నీ గుండె చప్పుడు వినిపించడానికే ఒక ఆడబిడ్డ వచ్చింది శర్మిలక్క వచ్చింది గట్టిగా పిడికిలు బిగించి శర్మిలక్క నాయకత్వం వర్ధిల్లాలి శర్మిలక్క నాయకత్వం వర్ధిల్లాలి పౌరుషాలు గల్లా తల్లమ్మం వీరులకు పుట్టి నిల్లమ్మం పౌరుషాలు గల్లా తల్లమ్మం వీరులకు పుట్టి నిల్లమ్మం కలదురుగాళ్లతో సైసై అన్నం తెలంగాణ తల్లి తెగింపు చూడు అమ్మా తెలంగాణమా ఆకలికే కలగాణమా అమ్మా తెలంగాణమా ఆకలికే కలగాణమా నా తల్లి తెలంగాణరా
ఇంటి అంచునా మెత్తగుంటది. ఊట్కూర్ మండల విఆర్ఏలు మరి అక్కగారు చేస్తున్న దీక్షకు మద్దతుగా మద్దతు తెలియజేస్తున్నారు. గట్టిగా చప్పట్లతో వారికి ఉద్యమ వందనాలు. రిష్ కుమార్ బీసీ వెల్ఫేర్ సొసైటీ సెక్రటరీ స్టేట్ రిష్ కుమార్ గారికి వారు తమ సంఘీభావాన్ని తెలియజేస్తున్నారు. వారికి కూడా వందనాలు తెలియజేస్తూ మీ విఆర్ఏలకు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ షర్మిలక్క గారు మరి ఆల్రెడీ మద్దతు ప్రకటించారు. మరి అక్కగారి మద్దతు మీకు ఎప్పటికి ఉంటుంది? మీ పోరాటం ఫలించాలని మరి మేము వైఎస్ఆర్ తెలంగాణ పార్టీగా మీ సమస్యలను కూడా మేము హలో అంతేనంటావా? ఎవరు వస్తాలేదు అంటావా? అన్నన్న విఆర్ఏ అన్న విఆర్ఏ బతుకులెన్నడు మారుతాయో విఆర్ఏ బాధలెన్నడు తీరుతాయో విఆర్ఏ అన్న విఆర్ఏ బతుకులెన్నడు మారుతాయో విఆర్ఏ బాధలెన్నడు తీరుతాయో విఆర్ఏ అక్కక్క విఆర్ఏ అక్క విఆర్ఏ కష్టమెన్నడు తీరుతాదో విఆర్ఏ దుఃఖమెన్నడు ఆగుతాదో విఆర్ఏ అక్కక్క విఆర్ఏ అన్న విఆర్ఏ బతుకులెన్నడు మారుతాయో విఆర్ఏ బాధలెన్నడు తీరుతాయో తెలంగాణ వచ్చిన తెల్లారలే బతుకు అన్నన్న 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 విఆర్ఏ అన్న విఆర్ఏ బతుకులెన్నడు మారుతాయో విఆర్ఏ బాధలెన్నడు తీరుతాయో విఆర్ఏ అక్కక్క విఆర్ఏ అక్క విఆర్ఏ దుఃఖమెన్నడు ఆగుతాదో విఆర్ఏ కష్టమెన్నడు తీరుతాదో విఆర్ఏ అక్కక్క విఆర్ఏ అన్న విఆర్ఏ బాధలెన్నడు మారుతాయో విఆర్ఏ బాధలెన్నడు మారుతాయో విఆర్ఏ అన్నన్న విఆర్ఏ అన్న విఆర్ఏ బాధలెన్నడు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పూర్తి మద్దతునిస్తా ఉంది. ఫీల్డ్ అసిస్టెంట్లను కూడా రోడ్డు మీద పడేస్తే ఫీల్డ్ అసిస్టెంట్ల కోసం పోరాడినటువంటి చరిత్ర షర్మిలక్క గారికి ఉంది. ఫీల్డ్ అసిస్టెంట్లు ఇవాళ విధుల్లో ఉన్నారు. రేపు విఆర్ఏలు కూడా ఖచ్చితంగా మీ పోరాటం ఫలిస్తుంది. షర్మిలక్క గారు మద్దతిస్తున్నారు. విఆర్ఏల ఐక్యత అమలు చేయాలి. విఆర్ఏలకు వారసత్వ ఉద్యోగాలు అర్హత కలిగిన విఆర్ఏలకు వారసత్వ ఉద్యోగాలు అమలు చేయాలి. అమలు చేయాలి. ఊరు తోవని చూపించి ఊరు సమాచారాన్ని చూపించేటువంటి విఆర్ఏ అది సావైనా బతుకైనా కరువైనా కష్టమైనా అతివృష్టి అయినా అనావృష్టి అయినా హత్య అయినా ఆత్మహత్య అయినా పంచనామ ఏదాకా శవాలకు కాపలగాసేది నా విఆర్ఏ. ఏ కొత్త ఆఫీసర్ ఊళ్ళోకి వచ్చినా ఎంఆర్ఓ అయినా ఎండిఓ అయినా ఆర్డిఓ అయినా కలెక్టర్ అయినా ఎస్ఐ అయినా సిఐ అయినా ఎవరైనా ఈ ఊళ్ళోకి వస్తే ఛాయ్ తాగే గిలాసుల కాంచి వాళ్ళు కూర్చునే కుర్చీల కాంచి మోసేదే నా విఆర్ఏ. అలాంటి విఆర్ఏ ఇవాళ కన్నీళ్లతో కష్టాలతో ఉంటే నా ఆడబిడ్డ షర్మిలక్క గారి వాళ్ళ విఆర్ఏల పోరాటానికి దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 23,000 పైగా ఉన్నటువంటి విఆర్ఏలకు మా పార్టీ మా నాయకురాలు సంపూర్ణ మద్దతునిస్తుంది. మీ తరఫున పోరాటం చేస్తుందని గుర్తు చేస్తా ఉన్నాను. మరి శ్రీనివాస్ గారు తన అమూల్యమైన సందేశం ఇస్తాడు. ఈ రాష్ట్ర వ్యాప్తంగా మీ సమస్యలను నేను మరి అక్కగారు
ఆదేశం మేరకు మీ సమస్యల మీద నేను పాట పాడి మీకు మద్దతును మా పార్టీ యొక్క మద్దతు మా మద్దతును తెలియజేశాను. మరి మీరందరూ ధైర్యంతో ఉండండి, మీకు అండగా శర్మిలక్క నిలబడతా అని చెప్పి మరొకసారి గుర్తు చేస్తూ సీనన్న పార్తలే పార్తలే సీనన్న మాటలను ఇంకా పార్త. ముందుగా ప్రజల యొక్క సమస్యలను తన పాదయాత్ర ద్వారా ఇంటింటికి గడప గడపకై ఉన్నటువంటి కష్టాలను తెలుసుకోవడానికి బయలుదేరినటువంటి మన షర్మిలమ్మ గారికి, అదేవిధంగా విఆర్ఏల కోసం ఒక ప్రత్యేకమైనటువంటి పాటను కూర్చి ఈనాడు ప్రజా గొంతుకగా వినిపిస్తున్నటువంటి ఏపూరి సోమన్న గారికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అయ్యా, ఈరోజు మేము 25 రోజులుగా ఎంఆర్ఓ ఆఫీసుల ముందు టెంట్ ముందు కూర్చుంటున్నాం. వానకు ఎండకు తడుస్తూ మా యొక్క సమస్యలను ఈ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో మేమున్నాం. మేము ఏమి గొంతమ్మ కోరికలు కోరట్లేదు. ఆనాడు అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారు దాదాపుగా 22 నెలల క్రితమే మా కోసం ఇచ్చినటువంటి హామీలను అమలు చేయడానికి మాత్రమే మేము ఈరోజు ఎదురు చూసాం. మా ఎప్పుడు హామీలు అమలవుతాయని చెప్పేసి ఎదురు చూసాం, కానీ ఇప్పటి వరకు కూడా మా హామీల పట్ల ఎటువంటి ప్రకటనలు కానీ జీవో కాపీ కానీ విడుదల కాలేదు. స్వయంగా ముఖ్యమంత్రి గారే ఆనాడు చెప్పిండ్రు అసెంబ్లీలో ఏమని, 55 సంవత్సరాలు నిండినటువంటి విఆర్ఏలు ఉన్నారు, వాళ్ళ యొక్క వయసు పైబడటంతో వాళ్ళు పనిచేయడానికి చాలా ఇబ్బందులు పడుతున్నారు, అటువంటి వారికి వాళ్ళ వారసులకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పిండ్రు. అదేవిధంగా ఇంకొక హామీ, ఈనాడు విఆర్ఏలుగా ఉన్నటువంటి వ్యక్తులలో చాలామంది విద్యావంతులు డిగ్రీలు పీజీలు చేసినటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు, దాదాపుగా 10 సంవత్సరాల నుండి కూడా వాళ్ళకి ఎటువంటి ప్రమోషన్లు లేవు, కాబట్టి వాళ్ళకు కూడా ఖచ్చితంగా పే స్కేల్ అనేది అమలు చేయాలని చెప్పేసి మన ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ గారే స్వయంగా మన అసెంబ్లీలో హామీ ఇవ్వడం జరిగింది. ఈనాడు మేము రోడ్లపైకి రావడానికి కారణం ఒకే ఒకటి, మీరు ఇచ్చినటువంటి హామీలు స్వయంగా మీరే ఒక ముఖ్యమంత్రి గారే ఆ ఇచ్చినటువంటి హామీలు అమలు కాకపోతే మీరు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు కూడా ఏ విధంగా నెరవేరుతాయి. కాబట్టి ఈనాడు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 23,000 విఆర్ఏలందరూ కూడా రోడ్డుపైకి వచ్చి ఉన్నారు. మేము ఒక్కటే వినవించుకుంటున్నాం. అయ్యా, ఈనాడు మేము శాంతియుతంగా నిరసన కార్యక్రమాలు చేపడుతున్నాం, కానీ ఇదే విధంగా మా యొక్క సమస్యలను పట్టించుకోకుండా ఇదే తీరుగా వ్యవహరిస్తే మాత్రం రాబో రోజుల్లో మేము కూడా మా కార్యక్రమం ఉద్యమం యొక్క రీతిని చేంజ్ చేసుకొని దాదాపుగా మనం తెలంగాణ ఉద్యమంలో ఏ విధంగా అయితే పోరాటం చేశామో రోడ్లపైకి వచ్చి మేము కూడా అదే ఉద్యమ కార్యాచరణ రూపొందించుకొని అదేవిధంగా మీ యొక్క అవసరమైతే మునుగోడు కంటే ముందే కూడా మాకు పిఎస్కేల్జీ వచ్చే విధంగా మీరు మాకు గనక హామీ ఇవ్వకపోతే మేము కూడా తగిన బుద్ధి చెప్పడానికి కూడా మేము రెడీగా ఉంటామని చెప్పేసి ఈనాడు 23,000 కుటుంబాలకు సంబంధించిన విఆర్ఏల తరఫున మేము కోరుకుంటున్నాం. కాబట్టి షర్మిలమ్మ గారికి ఒకటే కోరుకుంటున్నాం, అమ్మ మేము ఒకవేళ ఈ గవర్నమెంట్ మాకు చేయాల్సినటువంటి హామీలు అమలు కాకపోతే రేపు జరగబోయే కార్యక్రమాల్లో మీ వెన్నుదండుగా మాకు ఉండి మా యొక్క సమస్యల పోరాటంలో మీరు కూడా మాకు సహకరిస్తారని చెప్పేసి కోరుకుంటూ జై హింద్ జై భారత్. అయ్యా, ఈరోజు చూస్తున్నారు మీరు, ఈరోజు మన ప్రభుత్వం ప్రవేశపెట్టే ప్రతి సంక్షేమ పథకం కూడా డైరెక్ట్ ఒక కేసీఆర్ ఎంఆర్ఓను కలెక్టర్ వచ్చి ఇవ్వడం లేదు. అంటే లబ్ధిదారులు ఎవరైనా గుర్తించట్ల నెంబర్ వన్ ఎవరు, విఆర్ఏలు గ్రామస్థాయిలో ఉండి పలా నాయన అంటే ఉన్నత స్థాయి కూడా మధ్యతరగతి కుటుంబం కూడా బీదవడని చెప్పి గుర్తించి అంటే అధికారులకు నాయకులకు ప్రజలకు మధ్యన అనుసంధానంగా ఈ విఆర్ఏలు ఉండి సంక్షేమ పథకాలను లబ్ధిదారులు చేకూర్చడం లోపల ముఖ్య పాత్ర వహించేది ఒక విఆర్ఏలే. కాకపోతే నేడు ఎట్లుందంటే రోజు దినసరి కూలి కూడా బయటికి వెళ్తే 500 నుంచి 600 నెలకు 15 నుంచి 18 వేలు సంపాదించుకుంటున్నాడు. కాకపోతే మేము చూడడానికి ఎంఎస్సీ బీడీలు కూడా చేసినాడు మా దాంట్లో, నెలకు 10,500 మాకు వచ్చేటివి. మళ్ళీ మేము చేసేది ఆఫీస్ అపాయింట్ చేస్తున్నాం, రోజు పెట్రోల్ ఖర్చులు కూడా సరిపోవు. అంటే మాకు ప్రజెంట్ ఏంటంటే మాకు నెలసరి అంటే జీవనోపాధి ఇదైతుంది, అంటే నెల ఖర్చులు కూడా సరిపోవట్లేవు. పైగా మేము అనేక ఇబ్బందులకు గురవుతున్నాం కాబట్టి ఈరోజు రోడ్డుపైకి వచ్చి చేస్తున్నాం. ఇంతకుముందు మేము మాతో పాటు ఎక్కడ ఉమ్మడి ఏపీ ఉన్నప్పుడు అపాయింట్మెంట్ అయ్యారు విఆర్ఏలు, అక్కడ ఏపీలో వచ్చేసి ఇప్పుడు మాతో పాటు ఉన్నోళ్ళు విఆర్ఓలు గిరిధారులు కావడం జరిగింది. మన కేసీఆర్ గారు నిధులు నియామకాలు నీళ్ళు అని చెప్పి బోల్త కొట్టించి ఆ రోజు సకల జనుల సమ్మె లోపల కూడా మనం పాల్గొనడం జరిగింది. ఏంటంటే మన తెలంగాణకు జరిగే అన్యాయాన్ని మన
తల్లిదండ్రులైన నిరక్షర రాష్ట్రాలకు ఏ విధంగా తీసుకుపోయామంటే ఇట్లా అవుతుంది, ఉమ్మడి ఏపీ ఉండడం వల్ల ఈ విధంగా అవుతుందని చెప్పి చైతన్యపరిచి ఆ రోజు మనం ఎంతో పోరాడి తెచ్చుకున్న తెలంగాణకు ఏమన్నాడు, ఎవరు కూడా ధర్నా దిశ లోపల కుక్కుడకుండా చేశాను ఎన్నో కొట్టాడు. కాకపోతే ఈరోజు 25 రోజులు మేము టెంట్ల కింద ఒక్కో నిరాహార దిశలు చేస్తే కూడా పట్టి పట్టనట్టుగా ఉంటున్నాడు. స్వయాన వాళ్ళ కుమారుడైనటువంటి కేటీఆర్ గారికి కాన్వాయ్కి మన విఆర్ఎల్ అడ్డం పోయినా సరే పట్టి పట్టనట్టుగా పోలీసులు పక్కకు దుబ్బడం జరిగింది. అందుకని ఇంత చేస్తున్నా సరే ఇప్పటికైనా మమ్మల్ని గుర్తించి మాకు తగిన ఆయన ఏవైతే అసెంబ్లీలో 3 నిబంధనలు హామీలు ఇచ్చాడో ఆ హామీలు నెరవేర్చే వరకు కూడా మేము ఇట్లాగే పోరాడతామని తెలియజేస్తున్నాం. అన్న కూర్చోండి. ఇప్పుడు నాగరాజు మీ ముందు ఒక అద్భుతమైన పాట పాడతాడు. హలో, దండాలో దండాలక్క పేదల దండాలే, మాయక్క మా శర్మిలక్క, నిన్ను గన్న నీ తల్లిదండ్రులకు బీదల దండాలో, మాయక్క మా శర్మిలక్క. హలో 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 హలో. దండాలో దండాలక్క పేదల దండాలో, మాయక్క మా శర్మిలక్క. దండాలో దండాలక్క పేదల దండాలో, మాయక్క మా శర్మిలక్క. నిన్ను గన్న నీ తల్లిదండ్రులకు బీదల దండాలో, మాయక్క మా శర్మిలక్క. నిన్ను గన్న నీ బీదల దండాలో, మాయక్క మా శర్మిలక్క. ఇందు లేని బీదొల్ల కలిసినవు, ఇందు లేని బీదొల్ల కలిసినవు, ఇందు లేని బీదొల్ల కలిసినవు. కూడు లేని పేదొల్ల కలిసినవు, ఇందు లేని బీదొల్ల కలిసినవు, ఇందు లేని బీదొల్ల కలిసినవు, ఇందు లేని బీదొల్ల కలిసినవు. కష్టం వచ్చినా నష్టం వచ్చినా నేనున్నానని ధైర్యం ఇస్తావు, నేనున్నానని ధైర్యం ఇస్తావు, నేనున్నానని ధైర్యం ఇస్తావు. దండాలో సారు తెలంగాణ జెండా పట్టరా, నిరుద్యోగ సమస్యను బొంద పెట్టరా. వైఎస్ఆర్ తెలంగాణ జెండా పట్టరా, నిరుద్యోగ సమస్యను బొంద పెట్టరా. వైఎస్ఆర్ తెలంగాణ జెండా పట్టరా, నిరుద్యోగ సమస్యను బొంద పెట్టరా. పాలకులను
నిన్ను కల్లబట్టరా ప్రజల మరిసిపోయి నోళ్ళ బొంద పెట్టరా పాలించే పాలకులను కల్లబట్టరా ప్రజల మరిసిపోయి నోళ్ళ బొంద పెట్టరా చందనత్తి ముందు నడువ తెలంగాణ జెండా పట్టరా నిరుద్యోగ సమస్యలు సారు తెలంగాణ నిరుద్యోగ సమస్యలు వయసారు తెలంగాణ జెండ పట్టరా నిరుద్యోగ సమస్యలు బంద పెట్టరా వయసారు తెలంగాణ జెండ పట్టరా నిరుద్యోగ సమస్య తెలంగాణ రాష్ట్రంలో దివంగత మహానేత స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆశయ సాధన కొరకు ఆయన గారి యొక్క ఆలోచన విధానాల్లో పాలు పంచుకోవడానికి తన వంతుగా మన తెలంగాణ రాష్ట్రానికి సేవ చేయడానికి ఇంటింటికి వెళ్ళి మన సమస్యలను అడిగి తెలుసుకోవడానికి విచ్చేసినటువంటి షర్మిలక్క గారికి నా యొక్క పాద నమస్కారం. అక్క, నేను నాయన ఒక వీరాభిమానిని, అప్పట్లో చాలా నేను అభిమానించేవాడిని. నాయన చనిపోయిన తక్షణమే మా ఇంట్లో ఒక మగపిల్లవాడు జన్మించాడు. మా తమ్మునికి, కొడుకుకి ఆయన కూడా రాజశేఖర్ అని పేరు పెట్టుకున్నాము. తర్వాత అప్పట్లో నేను ఈ బుక్ను రచించిన, నా సొంతంగా నేను బుక్కు రచించిన. మిమ్మల్ని కానీ జగన్ సార్ అని కలవాలని చాలా ప్రయత్నం చేశాను, నాకు వీలు పడలేదు. ఇప్పుడు ఇందులో ఒక చిన్న కవిత వినిపిస్తా. ఈ బుక్ విషయం మీరు అంగీకరిస్తే తప్పకుండా ప్రింట్ చేసి సెప్టెంబర్లో బుక్ ఆవిష్కరణకి మీరు అనుమతిస్తే చేద్దాం మేడం. ఇది ఈ సంఘటన చాలా బాధాకరం నాకు చెప్పడానికే. ఇది ఒక పావురాల కొండకు సంబంధించినటువంటి సంఘటన ఇది మేడం. కొండల్లో కోనల్లో, లోయల్లో పారేటి జలపాతాలు, అడివంత కరే తిరిగే పక్షుల కిచకిచల్లో, వన్య మృగాల గాండ్రింపుల్లో, చెందులేసి నెమళ్ళ నాట్యాల్లో, కోకిలమ్మల కూకు రాగాల్లో, ఎలుగు బంటులు ఎగిరే గొంతుల్లో, విషసర్పాల పెనుగులాటల్లో, తంగేడు పువ్వుల పసుపు పారాణిల్లో, సీతాఫలం తీయదనలో, గంధపు చెట్ల సువాసనలో, జాజి పువ్వులు చామంతులు మందారపు సుగంధ పరిమళాల్లో, తేనెటీగల తీయదనాల్లో, తదేకంగా కురుస్తున్న వర్షపు చుక్కల్లో, పుష్పక విమానపు విడి భాగాల్లో, విధి విడదీసిన విపత్తు పరిసరాల్లో, అనువనువు గాలించిన అగుపడదు నీ నిజరూపం. ఇలాంటివి ఇంకా చాలా ఉన్నాయి మేడం, అన్ని సార్కి సంబంధించినవి, అన్నీ నా హృదయంలో పుట్టినవి. ఇవి నా ఒక అనుభవాలతో సార్ మీద ఒక అభిమానంతో రచించినట్టు మేడం. మీరు అనుమతిస్తే ఈ బుక్ను సెప్టెంబర్కి రిలీజ్ చేస్తాం మేడం. సరే మిమ్మల్ని లేదు మేడం, నేను ప్రింట్ చేస్తాను మేడం. మీరు అనుమతిస్తే నేను ప్రింట్ చేస్తాను మేడం. నేను మారుస్తాను మేడం. ఓకే, ఇంకో కాపీ లేదు మేడం. ఇప్పుడు అరగంట అయినా ఉంటాను మేడం నేను. మేడం మేడం లెటర్ ఇచ్చాను కదా మేడం. మేడం మీకు లెటర్ ఇచ్చిన మేడం. నేను దివ్యాంగుల సంఘం నారాయణపేట డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ మేడం. ఒకసారి మేము కలవడానికి కూడా వచ్చినాయి దీని విషయంలో హైదరాబాద్కి వస్తే మీరు అందుబాటులో లెఫ్ట్ కొండరాఘవరావు గారు కలిసి వచ్చిన అయితే
మా సమస్యలు చాలా ఉన్నాయి మేడం. రాష్ట్రంలో మా దివ్యాంగులను ఎవరు పట్టించుకోవడం లేదు మేడం. ఒక మా దివ్యాంగుల గురించి పట్టించుకుంటే మొట్టమొదట మా గురించి గుర్తించింది ఒక మన దివ్యాంగత నేత డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత మాకు ఒక 500 పెన్షన్లు అప్పుడు ఆసరగా అది నిలిచింది మేడం. అయితే ఇప్పట్లో ఎవరు పట్టించుకోవడం, ఎక్కడ చూసినా మాకు భౌతిక దాడులు, మా అంటేనే ఒక అన్నదమ్ములతో మొదలుకొని మాకు భౌతిక దాడులు జరుగుతున్నాయి. రాజకీయంగా మాకు ఎలాంటి హక్కులు లేవు, మా యొక్క సమస్యలు పట్టించుకునే నాతుడు లేడు. మా సమస్యలు చట్టసభలో వినిపించాలంటే మాకంటే ఇంత రాజకీయ రిజర్వేషన్ ఉంటే ఎవరో ఒకరు ఎమ్మెల్యేను ఇంకో ఎవరైనా ఒకరు ఉంటేనే కనీసం చట్టసభలో మా గోడు మా గోసం వినిపిస్తారని చెప్పి ఒక ఆశయం మేడం. దీని కొరకు నేను చాలా ప్రయత్నాలు చేస్తున్నాను, అన్ని పార్టీల నాయకులను కలుస్తున్నాను మేడం. నేను కూడా మిమ్మల్ని ఈ సందర్భం మిమ్మల్ని కూడా కలవడం జరిగింది మేడం. మీ వంతుగా మీరేం మాకు చెప్పగలుగుతారు మేడం? రాజకీయ రిజర్వేషన్ మేడం, మాకు 5% రాజకీయ రిజర్వేషన్ ఇవ్వాలని 2016 హక్కుల చట్ట ప్రకారం ఉంది మేడం. మాకు 2016 ఒక చట్టం చేసింది మేడం, దాంట్లో వికలాంగులకు 5% రాజకీయ రిజర్వేషన్ కల్పించాలని ఒక చట్టం ఉంది మేడం. దానిపైన మీ వైఖరి మేడం. అన్న, చట్టానికి అందరూ కట్టుబడి ఉండాల్సిందే. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధికారంలోకి వచ్చినాక హ్యాండిక్యాప్లందరికీ లోన్లు కూడా ఇస్తామన్న. మీరే చిన్న వ్యాపారాలు చేసుకోవచ్చు, మీరే బతకచ్చు, ఎవరి మీద ఆధారపడాల్సిన అవసరం ఉండదు. చేస్తామన్న. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఆధ్వర్యంలో ప్రతి మంగళవారం నిరుద్యోగుల కోసం నిరుద్యోగ నిరాహార దీక్ష చేపడుతున్న వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి తనయ్య గౌరవనీయ శ్రీమతి వైఎస్ షర్మిలక గారికి హృదయపూర్వకంగా పాదాభివందనాలు తెలియజేస్తూ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధులకు, గౌరవ జిల్లా కోఆర్డినేటర్లకు, నియోజకవర్గ కోఆర్డినేటర్లకు, ఈ కార్యక్రమానికి వచ్చిన గ్రామ ప్రజలకు, వైఎస్ఆర్ గారి అభిమానులకు, వైఎస్ షర్మిలక గారి అభిమానులకు, వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కార్యకర్తలకు, మీడియా మిత్రులకు, పోలీస్ మిత్రులకు ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. అన్న, ముఖ్యంగా ఇది వర్షాకాలం, ఇది వర్షాకాలం. వర్షాకాలంలో ఎవ్వరు కూడా ఇంట్లోకి వెళ్ళి బయటికి పోరు. వర్ష చినుకులు వస్తున్నాయంటే ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో వెళ్ళే ప్రయత్నం చేస్తారు. లేకపోతే వర్షం వస్తుందంటే ప్రతి ఒక్కరు కూడా ఒక ఆలోచన, తడిసిపోతామనే ఆలోచన ఉంటుంది. అన్న, ఒక్కసారి మీరందరూ కూడా మనసు పెట్టి ఆలోచన చేయండి అమ్మా. ఈరోజు ఈ వర్షాకాలంలో మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి తనయ్య వైఎస్ షర్మిలక్క గారు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు చేసి ఈరోజు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ జెండను పరిచయం చేస్తూ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి బిడ్డగా వారు మీతో పరిచయం అవుతూ అన్నా, ఈ తెలంగాణ రాష్ట్రం యావత్తులో చేవేళ్ళ నుంచి ఈరోజు కొడంగల్ వరకు దాదాపుగా 1600 కిలోమీటర్ పాదయాత్రను పూర్తి చేసుకోవడం జరిగింది. ఒక్కసారి మీరు ఆలోచన చేయండి, ఒక ఆడబిడ్డ, ఒక ఆడపడుచు, ఒక మహానేత బిడ్డ ఒక కొత్త పార్టీని పెట్టి 4000 కిలోమీటర్ మేర పాదయాత్ర చేయడానికి శ్రీకారం చుట్టారంటే తెలంగాణ 4 కోట్ల ప్రజల యొక్క గుండె చప్పుడు వినాలి. వృద్ధుల యొక్క, ఇంతకుముందు ఒక వికలాంగుడు అన్న వచ్చిండ్రు, వాళ్ళ యొక్క, వితంతుల యొక్క సమస్యలు తెలుసుకోవాలి, రైతుల యొక్క సమస్యలు తెలుసుకోవాలి, కార్మికుల సమస్యలు తెలుసుకోవాలి, కర్షకుల సమస్యలు తెలుసుకోవాలి, నిరుద్యోగ యువత సమస్య తెలుసుకోవాలి, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజల యొక్క సమస్యలు తెలుసుకోవాలనే ఉద్దేశంతో వైఎస్ షర్మిలక్క గారు ప్రతిరోజు 18 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేస్తూ అన్ని గ్రామాల్లో అన్ని కులాలకు సంబంధించినటువంటి వ్యక్తులతోటి, మరి మీకు టీఆర్ఎస్ పార్టీ 57 ఏళ్లకే పింఛన్ ఇస్తా అని చెప్పింది,
మరి 57 ఏళ్ళు నిండిన వాళ్ళకు పింఛన్ వస్తున్నాయని అడగడం జరుగుతుంది. అదేవిధంగా కొత్త రేషన్ కార్డు వస్తున్నాయా, దళితులకు 3 ఎకరాల భూమి వస్తుందా, ఇల్లు లేని నిరుపేద వాళ్లకు డబల్ బెడ్రూమ్ గవర్నమెంట్ ఇస్తుందా, అదే క్రమంలో చదువుకున్న మీ బిడ్డలకు మరి అనేక రకాల కోచింగ్లు ట్రైనింగ్లు తీసుకున్న మీ బిడ్డలకు ప్రభుత్వం ఉద్యోగం ఇస్తుందా, అదే క్రమంలో మరి నిరుద్యోగ భృతి 3016 రూపాయలు ఇస్తామన్నారు, నిరుద్యోగ భృతి అందుతుందా, అదేవిధంగా మీ చేన్లకి శలకలకి నీళ్ళు ఇస్తామని చెప్పింది వ్యవసాయానికి ప్రభుత్వం, మరి మీ చేన్లకు శలకలకు నీళ్ళు వస్తున్నాయా, ఈ రకంగా మీ గ్రామాలకు ఇచ్చిన హామీలను మీ మండలానికి ఇచ్చిన హామీలను ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ప్రభుత్వం నెరవేరుస్తుందా, ఈరోజు అట్టడుగు వర్గాలకు సంబంధించి ఎస్సీలకు సంబంధించి ఎస్టీలకు సంబంధించి బీసీ మైనారిటీలకు సంబంధించిన మరి అత్యంత నిరుపేదలకు సంబంధించి వాళ్ళ సమస్యలు తెలుసుకోవడానికి మీ సమస్యలన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడానికి వైఎస్ షర్మిలక్క గారు పాదయాత్ర చేయడం జరుగుతూ ఉంది. అన్న మీరు ఆలోచన చేయండి, మీ అందరి ఇండ్లలో ఆడపడుచులు ఉన్నారు, మీ అందరి ఇండ్లలో అమ్మలు ఉన్నారు, అక్కచెల్లెలు ఉన్నారు, అమ్మ మీరు ఆలోచన చేయాలి, ఎంత గుండె నిబ్బరం చేసుకుంటే ఎంత గుండెను మరి ధైర్యంతో నింపుకుంటే ఎంత ఒక కసితోటి నేను ఖచ్చితంగా ప్రజల దగ్గరకు పోవాలని నిర్ణయించుకుంటే ఈ పని చేస్తారు. ఇది చాలా కష్టతరమైన పని. ఈరోజు ఇట్లా మైకులు పెట్టి ఇట్లా టెంటులు వేసి తర్వాత ఇన్ని బండ్లు పెట్టి ప్రతి వీధి వీధికి వెళ్ళి ప్రతి గడప గడపకి వెళ్ళి ప్రతి గ్రామ గ్రామానికి వెళ్ళి ప్రతి తాండాకు ప్రతి గూడానికి వెళ్ళి ప్రజల సమస్యలు 8 సంవత్సరాల కాలంలో మీ మనసు పెట్టి ఆలోచన చేయండి. ఏ కాంగ్రెస్ పార్టీ అయినా ఏ బీజేపీ పార్టీ అయినా ఇంకే టీఆర్ఎస్ పార్టీ అయినా మీ దగ్గరకు వచ్చి అడిగిందా, 8 ఏళ్ళైంది తెలంగాణ వచ్చి ఈ గుడి సాక్షిగా ఈ యొక్క చెట్టు సాక్షిగా ఈ గ్రామ పంచాయతీ కార్యాలయం సాక్షిగా ఎవరన్నా మీ ఊరికి వచ్చి ఇట్లా టెంట్ పెట్టుకొని టెంట్ వేసుకొని మైకు పెట్టుకొని ఇంతమందిగా పాదయాత్రగా వచ్చి మీ బిడ్డలకు ఉద్యోగాలు వచ్చినాయని ఎవరిని అడిగినరా మీరు గుర్తుపెట్టుకోరు. నాకు తెలిసిన కాడ ఇక్కడ వచ్చిన వాళ్ళు అక్కడ అన్నం తినడానికి పోయిన వాళ్ళు ఈ గ్రామంలో 90% అందరు కూడా టీఆర్ఎస్గా ఓటేసారు కదా, వైఎస్ షర్మిలక గారికి ఏమైనా ఓటేసిండ్రా మీరు, ఓటేయలేదు కదా, ఏం చెప్తారో విందామని మీరు అందరు వచ్చారు. కానీ ఈరోజు మీ బిడ్డలకు టీఆర్ఎస్ పార్టీ ఉద్యోగం ఇవ్వకపోతే 8 సంవత్సరాలుగా మా నాయన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈ తెలంగాణ ప్రజలకు 100,000 ఉద్యోగాలు ఇచ్చిండు, ఈ తెలంగాణ ప్రజలకు 13,50,000 ఉద్యోగాలు ప్రైవేట్ రంగంలో కల్పించారు, మరి కేసీఆర్ తెలంగాణ కోసం సెంటిమెంట్ మీద ముఖ్యమంత్రి అయ్యిండు, తర్వాత 1200 మంది చనిపోయారు, 60 సంవత్సరాలు పోరాటం చేసిండ్రు, దాంట్లో వృద్ధులు పాల్గొన్నారు, తెలంగాణ ఉద్యమంలో యువకులు పాల్గొన్నారు, మహిళలు పాల్గొన్నారు, రైతులు పాల్గొన్నారు, కుల సంఘాలు పాల్గొన్నాయి, ఉద్యోగ సంఘాలు పాల్గొన్నాయి, తెలంగాణ 4 కోట్ల ప్రజలు పాల్గొన్నారు. ఈరోజు తెలంగాణ తల్లి సాక్షిగా తెలంగాణ ఉద్యమ సాక్షిగా తెలంగాణ సాధన రాష్ట్రం సాక్షిగా కేసీఆర్ మీకు ఉద్యోగం ఇచ్చిండని ఈరోజు మీ ఊరికి వచ్చి ఇట్లా మైకు పెట్టి మీకు అడుగుతూ ప్రభుత్వానికి డిమాండ్ చేయడానికే వైఎస్ షర్మిలక్క గారు మీ ఊరికి రావడం జరిగింది. మీరందరూ ఆలోచన చేయండి, ఈ కంతిర్నా కొడుకులందరూ కూడా ఇంకా కూడా తెలంగాణ సెంటిమెంటే మాట్లాడుతురు, ఇంకా తెలంగాణ సెంటిమెంటే మాట్లాడుతురు. నిన్న రేవంత్ రెడ్డి అనేట ఆయన కాంగ్రెస్లో ఉన్నాడు పిసిసి, ఆయన ఏమంటాడు, ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పోతిరెడ్డి పాడు గురించి మాట్లాడిండ్రు, జగన్మోహన్ రెడ్డి గారు కృష్ణా జలాల గురించి మాట్లాడిండ్రు, అమ్మా షర్మిలమ్మ మీరు కోట్లు పోయి మీ దాని మీద మీరు కేసేసి కొట్లాడతారని చెప్పేసి అంటున్నాడు. మీరు 60 ఏళ్ళు మేము కొట్లాడి తెచ్చుకున్నాం తెలంగాణ, మీరేమని ఉంటే ఆంధ్రలో చూసుకోండి, ఇక్కడ మీకేం పని అంటున్నాడు. నేను ఇదే రేవంత్ రెడ్డికి అడుగుతున్నా, నేను ఒక తెలంగాణ పోలీసు ఉద్యమకారుని, తెలంగాణ కోసం కొట్లాడినోన్ని, ఏనాడన్నా నువ్వేదో స్పీచ్ ఇవ్వడానికి పనికొస్తావు తప్పితే ఏనాడన్నా తెలంగాణ ఉద్యమకారుల కోసం నువ్వు కొట్లాడినావా తెలంగాణలో?
తెలంగాణ ఉద్యమకారుల కోసం ఏమైనా దీక్ష చేసినవా తెలంగాణలో? రేవంత్ రెడ్డి, నేను నీకు సూటికి అడుగుతున్న వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అడుగుతుంది. ఒక ఉద్యమకారుడికి వైఎస్ షర్మిలక రాష్ట్ర అధికార ప్రతినిధిగా గుర్తించి ఈరోజు నాకు ఒక అధికారం కట్టబెట్టిండ్రు. ఒక నియోజకవర్గానికి ఇన్ఛార్జ్ ఇచ్చిండ్రు. ఈరోజు నన్ను ఒక సొంత బిడ్డలు ఆదరిస్తూ ఉన్నారు. ఈరోజు తెలంగాణలో ఒక శ్రీనివాస్ గౌడ్ అనే కానిస్టేబుల్ నిన్న నా భార్య పిల్లలు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చింది తెలంగాణలో అంటున్నాడు. కిస్టన్నా పోలీస్కి ఇస్తానా, వాళ్ళ అడ్రస్సే లేదు. శ్రీకాంత్ చారి వాళ్ళు ఏడుండ్రో, వాళ్ళ తల్లిదండ్రులు ఎక్కడుండ్రో వాళ్ళు తెలియదు. తెలంగాణ కోసం కొట్లాడిన వాళ్ళందా ఈరోజు రోడ్ల మీద, ఛాయ్ హోటళ్ళల్లో, బిర్యానీ హోటళ్ళల్లో, స్రాప్ దుకాన్లలో, బట్టల షాపులలో అడ్డ మీద కూలీగా పనిచేస్తే ఈరోజు ఏం మాట్లాడుతుండ్రా? మీరందరూ ఏం మాట్లాడుతుండ్రు? రాజకీయంగా లబ్ధి పొందడానికే మీరు మాట్లాడుతుండ్రు. ఈరోజు నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి గారు, ఈరోజు దర్యాప్తు సంస్థలన్నీ కూడా కేసీఆర్ గారు కాళేశ్వరం ప్రాజెక్టు మీద దాదాపుగా 70-80 వేల కోట్ల రూపాయలు అక్కడ కరప్షన్ చేసి అవినీతికి పాల్పడ్డాడని చెప్పి చెప్తా ఉన్నాయి. తెలంగాణ ప్రజలందరూ కూడా, తెలంగాణ మీడియా అంతా కూడా ఈరోజు కేసీఆర్ మీద ఆరోపణ చేస్తూ ఉంది. ఈరోజు నీకు దమ్ముంటే, నీకు ధైర్యం ఉంటే నీవు కేసీఆర్ అవినీతి మీద కోర్టులో పోయి కేసేసి కొట్లాడు. అసలు రేవంత్ రెడ్డి గారు, నీకు షర్మిలక్క గురించి మాట్లాడే నైరితిక అర్హత నీకు ఎక్కడున్నది? వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, గొప్ప నేత అని పొగుడుతున్నావు. ఆనాడు నువ్వేమన్నావు? పావురాల గుట్టలు పోయి పావురాలైపోయింది వైఎస్ రాజశేఖర రెడ్డి అన్నావు. ఈనాడు ఓట్ల కోసం వైఎస్ రాజశేఖర రెడ్డి మా నాయకుడు, మా నేత అంటావు. ఈరోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి తనయ్య వైఎస్ షర్మిలక్క గారు పెట్టిన పార్టీకి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క పేరు ఉచ్చరించారత మాకున్న తప్పితే నీకు లేదు. ఎన్ని మాట్లాడినావు రాజశేఖర రెడ్డి గారి గురించి? ఈరోజు ఓట్ల కోసం కార్యకర్తలందరూ వెళ్ళిపోతారని, లీడర్లందరూ కూడా వెళ్ళిపోతారని, అదొక మరో టీడీపీ పార్టీ అవుతుందని చెప్పేసి భయపడి ఈరోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి భజన చేస్తూ ఉన్నావు. రేవంత్ రెడ్డి, అదే చంద్రబాబు నాయుడు నాడు రెండు కళ్ళ సిద్ధాంతం మాట్లాడినప్పుడు ఎందుకు నువ్వు తెలంగాణ గురించి స్పందించలేకపోయినావు? ఆనాడైన సంఖ్యలు ఉన్నావు కదా, ఆయన రెండు కళ్ళ సిద్ధాంతం అన్నాడు. తెలంగాణ ఒక కన్ను, ఆంధ్ర ఒక కన్ను అన్నాడు. మరి ఆనాడు నువ్వెందుకు మాట్లాడలేకపోయినావు? ఆనాడు నువ్వెందుకు రాజీనామా పెట్టి బయటికి రాలేకపోయినావు? చంద్రబాబు సంఖ్యలు కూర్చున్నావు. ఈరోజు రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ పేరు ఉచ్చరించారాత లేదు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరు ఉచ్చరించారాత లేదు. ఎందుకంటే ఆనాడు సోనియా గాంధీని తిట్టిండు, ఆనాడు రాహుల్ గాంధీని తిట్టిండు, కాంగ్రెస్ పార్టీ నిర్ణయాలకు వ్యతిరేకించిండు. ఆనాడు కాంగ్రెస్ పార్టీకి బద్ద శత్రువుగా టీడీపీ పార్టీలు ఉండి పనిచేసి ఈరోజు జై సోనియమ్మ అంటాడు, జై రాహుల్ గాంధీ అంటున్నాడు. ఈరోజు తెలంగాణ ప్రజలకు ఆ కాంగ్రెస్ పార్టీకి నువ్వు ఎక్కిరింతలా కనిపిస్తూ ఉన్నది. ఈరోజు జగ్గారెడ్డి సంగారెడ్డి శాసనసభ్యుడు, జగ్గారెడ్డి కానీ, శ్రీధర్బాబు గారు కానీ, బట్టి విక్రమార్క కానీ, ఈరోజు మరి కోమటిరెడ్డి బ్రదర్స్ కానీ, తెలంగాణ రాష్ట్రంలో నిజమైన తెలంగాణ లీడర్లందరూ కూడా నీ నాయకత్వాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో నీకు పిసిసి మరి పగ్గాలు ఇచ్చిన తర్వాత నీవేనాడన పోయి అమరవీరుల కుటుంబానికి పరామర్శించినవా? నీకు పిసిసిగానే నాగం జనార్దన్ రెడ్డిని కలుస్తావు, ఇంకొక టీడీపీ నాయకుని కలుస్తావు, ఇంకొక టీడీపీ నాయకుని కలుస్తావు. నీకు పిసిసి ఇచ్చిన తర్వాత ఏ కాంగ్రెస్ వాళ్ళకు నువ్వు లెక్క చేయకుండా టీడీపీ వాళ్ళని కూడా మాట్లాడినావు. కానీ ఈరోజు టీడీపీ పార్టీ మరి కాంగ్రెస్ అడపుడు తీసుకుందా, లేకపోతే కాంగ్రెసే టీడీపీ నాయకులకు అడపుడు తీసుకుందా? అర్థం కానటువంటి పరిస్థితులు కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ కార్యకర్తలు ఉన్నారు. కాబట్టి ముఖ్యంగా మీరందరూ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, అన్నా రేవంత్ రెడ్డి గారు టీడీపీ, ఆయన తెలంగాణ వాది కాదు, కాంగ్రెస్ వాది కాదు. కేసీఆర్ కుటుంబం తెలంగాణ ఉద్యమం పేరుతోటి 100 కోట్ల రూపాయలు అమెరికాలో, ఇతర దేశాలలో పోయి వసూలు చేసిండ్రు. మేమే దానికి సాక్షులం. నేను ఒక పోలీస్ కానిస్టేబుల్ను తెలంగాణ ఉద్యమం నడిచేటప్పుడు ఆంధ్ర పేరు మీద, తెలంగాణ పేరు మీద భయపెట్టి చాలామంది దగ్గర డబ్బులు దోచుకున్నారు.
ఆ డబ్బులతోటి టిఆర్ఎస్ నడిపించిండ్రు, భూములు కొనుక్కున్నారు, ఇండ్లు కట్టుకున్నారు. అదేవిధంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో అప్పుడు సంపాదించిండ్రు, ఇప్పుడు కూడా టిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు కాళేశ్వరం కానీ కాకతీయ కానీ, ఏది కాళేశ్వరం కానీ లేకపోతే మిషన్ భగీరథ కానీ మిషన్ కాకతీయ కానీ అన్ని అభివృద్ధి పనుల మీద వేల కోట్లు లక్షల కోట్లు దోచుకొని తెలంగాణ రాష్ట్రంలో ఒక అడ్వకేట్ చెప్పిండ్రు. తెలంగాణ రాష్ట్రం వచ్చినాక రచనారెడ్డి హైకోర్టు అడ్వకేట్, తెలంగాణ వచ్చినాక 3 లక్షల ఎకరాల భూమి బినామీ పేర్ల మీద వీలు. ఈరోజు ఈ టీఆర్ఎస్ నాయకులు సంపాదించుకొని ఈరోజు ధర్ణి అని పోర్టల్ తీసుకొచ్చి పోడు భూమి లేక పట్టాలు హక్కు పత్రాలు రద్దు చేసి అనుభవదారు కాలం తీసేసి రైతుల యొక్క పుట్ట మీద మన్నుగొట్టి వాళ్ళ యొక్క కన్నులో కారం చల్లి ఈరోజు టీఆర్ఎస్ పార్టీ లక్షల కోట్లు దోచుకొని ఈరోజు బంగారు తెలంగాణను బోర్డు చేస్తూ ఉన్నారు. అన్న మీరు ఆలోచన చేయండి, 8 ఏళ్ల తెలంగాణ ప్రభుత్వంలో ఒక్కరికన్నా ఒక కొత్త పింఛన్ ఇచ్చిండ్రా. ఆనాడు రాజశేఖర రెడ్డి గారు 76,000 మందికి అర్హులైనటువంటి భార్యాభర్తలకు ఎంతమంది ఉంటే ఎంతమంది పింఛన్ ఇస్తే, టీఆర్ఎస్ వచ్చిన తర్వాత ఆ 76,000 కాస్త 34,000 కుదించి 34,000 మందికే పెన్షన్ ఇస్తున్నారు. అన్న ఈరోజు ఈ గ్రామంలో మీరు తింటున్నటువంటి బియ్యం ఏవైతే రేషన్ బియ్యం ఉన్నాయో, ఆ రేషన్ కార్డు ఉన్నాయో, అవన్నీ కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇచ్చినాయే. ఒక్క కొత్త రేషన్ కార్డు ఒక వ్యక్తి కూడా ఇప్పటి వరకు ఒక 6 కిలో బియ్యం ఇచ్చిన పరిస్థితి లేదు. ఇది బంగారు తెలంగాణ. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మీ గ్రామ సాక్షిగా మీరు చెప్పండి. అప్పుడు ఏమన్నాడు, అల్లుడు తేడవంటాడు, కాలు దాపితే గోడలు దాకుతాయి, డబుల్ బెడ్రూమ్ కట్టిస్తానన్నాడు. ఒక్క డబుల్ బెడ్రూమ్ అని కట్టించిండా ఈ ఊర్లో. కేసీఆర్ 600 కోట్లతోటి ఈరోజు ప్రగతి భవన్ కట్టుకొని ఆయన ఈరోజు ఎమ్మెల్యేలకు 1 కోటి రూపాయలతోటి ఎమ్మెల్యే కార్యాలయాన్ని కట్టించి వాళ్ళకు సుఖం చేసి వాళ్ళ ఎమ్మెల్యేలకు 2,50,000, ముఖ్యమంత్రికి 4 లక్షల జీతం పెంచుకొని తెలంగాణ రాష్ట్రంలో పేద ప్రజలకు పట్టించుకునే పరిస్థితులు ఈరోజు లేదు. అన్న మీరు గుర్తుపెట్టుకోండి, రాజశేఖర రెడ్డి గారు 9 గంటల ఉచిత కరెంటు రైతులకు ఇచ్చింది వాస్తవమా కాదా మీరు చెప్పండి. 9 గంటల ఉచిత కరెంటు ఇచ్చిండ్రు ఆనాడు రైతులకు, 2 లక్షల రుణమాఫీ చేసిండ్రు ఆనాడు, వ్యవసాయ పరికరాల మీద సబ్సిడీ ఇచ్చిండ్రు. ఆ రోజు రైతులకు అన్ని రకాలుగా ఈరోజు ఎరువుల మీద విత్తనాల మీద సబ్సిడీ ఇచ్చిండ్రు రాజశేఖర రెడ్డి గారు. ఆ పరిస్థితి ఇప్పుడుందా? మొన్న పేపర్లు చూస్తే ఎరువులు దొరుకుతలేవు, ప్రభుత్వం ఇస్తలేదు. ఈరోజు ప్రజల పరిస్థితి, రైతుల పరిస్థితి ఏం కావాలి? కాబట్టి మీరందరూ కూడా ఒక్కసారి వైఎస్ శర్మిలక్క గారి మీరు అన్న సౌండ్ ఏమవుతుంది, మీరందరన్నా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి బిడ్డ వైఎస్ శర్మిలక్క గారు మీరు చూడురి. 4,000 కిలోమీటరు ఆడపడుచు మన తెలంగాణ బిడ్డ, మహానేత ముఖ్యమంత్రి గారి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి బిడ్డ మన కోసం నడుస్తూ ఉన్నారు, మన బాధలు తెలుసుకోవడానికి నడుస్తూ ఉన్నారు. దయచేసి మీరు అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మీరు ఆలోచన చేయండి, ఈ 8 సంవత్సరాల కాలంలో బీజేపీ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ఏ రోజన్నా వచ్చి మీకేం బాధలు నేను ఎవరిని అడిగిన వాళ్ళు ఉన్నారా ఇంతవరకు మీరు చెప్పండి. ఈరోజు చేవేళ్ళ నుంచి ఈరోజు మీ ఊరు వరకు కూడా 1,600 కిలోమీటరు కార్ల మీద కాదు, బస్సుల మీద కాదు, ఈరోజు పాదయాత్రగా 1,600 కిలోమీటరు ఈరోజు మీ కష్టాలు తెలుసుకోవడానికే, మీ కన్నీళ్లు తెలుసుకోవడానికే, మీ బాధలు తెలుసుకోవడానికే, ఈ ప్రభుత్వ వ్యతిరేక విధానాలు తెలుసుకోవడానికే వైఎస్ శర్మిలక్క గారు పాదయాత్రగా మీ గ్రామానికి రావడం జరిగింది. తెలంగాణ సంస్కృతి, మా గ్రామానికి, మా ఊరికి, మా ఇంటికి ఎవరిని వస్తే, చుట్టాలు బంధువులు వస్తే ఇంత నీళ్ళు ఇస్తాం, ఏమమ్మా ఇంత అన్నం పెడతాం, సంస్కారవంతంగా వాళ్ళని గౌరవించుకుంటాం. మరి తెలంగాణ రాష్ట్రంలో మీరు ఆలోచన చేయండి, ఒక ముఖ్యమంత్రి బిడ్డ, మహానేత బిడ్డ ఎన్నో సంక్షేమ అభివృద్ధి పథకాలు మా తెలంగాణ ప్రజలకు అందించినటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి బిడ్డ మీ ఇంటికి వస్తే, మీ గడపకు వస్తే, మీ ఊరికి వస్తే మీరు ఏ రకంగా ఆదరించాలో అంతకన్నా గొప్పగా 1,000 మందిగా మీరు వచ్చి ఆదరించినందుకు మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. మీరు గుండెలు పెట్టుకోండి అన్న, గుండెలు పెట్టుకోండి,
నాడు కేసీఆర్ చెప్పేటోడు ఏమని, ఆడపడుచు శపిస్తే అది అరిష్టం అని చెప్పేవాడు. ఈరోజు శర్మిలక్క గారు తెలంగాణ ప్రజలకు ఈ టీఆర్ఎస్ పార్టీ మోసం చేసినందుకు, తెలంగాణ ప్రజల కోసం పాదయాత్ర చేస్తూ ఈ టీఆర్ఎస్ పార్టీని వైఎస్ శర్మిలక్క గారు శపిస్తే తప్పకుండా ఈ కేసీఆర్కు ఈ ప్రభుత్వానికి అది అరిష్టంగా మారుతుంది. మీరు గుర్తుపెట్టుకోరి, తెలంగాణ రాష్ట్రంలో ఇంతకుముందు వీఆర్ఏలు అన్నలు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. ఈ వీఆర్ఏలకు ఒక విషయం చెప్తున్నా అన్నా, ఎక్కడుండ్రో మీరు వీఆర్ఏలు కానీ ఈ పాలాభిషేకాలు చేసుకుని పని చేసుకుని గీడొచ్చి భయంగా నరుకుతారు, చెప్పుల దండ ఎయ్యరు, రేపు చెప్పులతోటి కొట్టుర్రి కొడుకులకు, రాళ్ళు తీసుకొని కొట్టుర్రి, ఎంబడబడి ఎమ్మెల్యేకి కొట్టుర్రి. తెలంగాణ మూమెంట్లో నా తెలంగాణ నా బంకాల తెలంగాణ అని కూడా తిరిగినాం కదరా, మేమే తిరిగినాం కదా. ఈ లంబడి కొడుకులు చక్కగా పరిపాలన చేయకపోతే టీఆర్ఎస్ వాళ్ళు పరిపాలనలో మీరేమో గోడ పక్కన కూర్చొని సాటున కూర్చొని ఇట్లా ఏదో దీక్షలు చేసుకుంటే సరిపోదు బిడ్డ. మీరు గుర్తుపెట్టుకోరి, శర్మిలక్క గారు ఏ విధంగా అయితే ప్రజల మధ్యలోకి వచ్చి ఊర్లలోకి వచ్చి పాదయాత్ర వచ్చి ఈరోజు ఉద్యమాలు చేస్తూ ఉన్నారో, మీరు కూడా చెప్పుల దండ ఏయ్యుర్రి. తెలంగాణ ఉద్యమంలో ఏమేమి చేశారో గుర్తులేదా మీకు? అట్లా చెయ్యుర్రి, అట్లా చెయ్యరు. మళ్ళా సోడిగాడు వచ్చి ఏదన్నా ఇట్లా మీకు చేస్తామనగానే మళ్ళీ పాలాభిషేకాలు చేస్తారు. మూడు సార్లు చేసిరన్న 2017లో ఇదే వీఆర్ఏలు పాలాభిషేకాలు చేసిండ్రు, అది ప్రగతి భవన్ ప్రకటన. 2020లో అసెంబ్లీలో ప్రకటన చేస్తే అప్పుడు పాలాభిషేకాలు చేసిండ్రు. మరి 2022 మొన్న అసెంబ్లీలో ప్రకటిస్తే అప్పుడు పాలాభిషేకాలు చేసిండ్రు. మరి పాలాభిషేకం చేసిన మీరు చెప్పుల దండ వేయడానికి ఏమొస్తుంది? అట్లయ్యారు. పోలీసు వాళ్ళకు భయపడి టీఆర్ఎస్కు భయపడి మీరు గోడసాటిన ధర్నం చేస్తే వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఏ పూరి సొమ్మన మీ మీద పాట పాడిండ్రు. మా శర్మిలక్క గారు వీఆర్ఏలకు మద్దతుగా కొట్లాడుతూ ఉన్నారు. ఈరోజు ఆర్టీసీ ఉద్యమంలో 200 గజాల బిఎస్ఎన్ఎల్ టవర్ ఎక్కిన నేను, అది నారంకేడ్లో టవర్ ఎక్కి ఆర్టీసీ వాళ్ళు బస్సు అడ్డం పెడితే తెలంగాణ వచ్చింది, ఆర్టీసీ కార్మికులు పనిచేస్తే తెలంగాణ వచ్చింది, వాళ్ళ హక్కుల కోసం కొట్లాడితే మీరు పోలీస్ స్టేషన్లు ఇస్తారని నేను టవర్ ఎక్కితే అప్పుడే ఎమ్మెల్యే వచ్చి నేను ముఖ్యమంత్రి చెప్తాను కానీ ఇదే ఆర్టీసీ వాళ్ళు పోయి పాలాభిషేకం చేశారు. ఇదా ఉద్యమం. శత్రుతోటి మనం ఎట్లుండాలి? శత్రుతోటి ఎట్లా కొట్లాడాలి? దోస్తాన చేస్తే నీకు సమస్య పరిష్కారం అవుతుందా? నేను వీఆర్ఏలకు చెప్తున్నా, ఆర్టీసీ కార్మికులకు చెప్తున్నా, ఉపాధ్యాయులకు చెప్తున్నా, పోరాడే ప్రతి ఒక్కరికి చెప్తున్నా, ఆనాడు చెప్పులతో కొట్టినట్టే మీరు వాళ్ళకు ప్రత్యక్షంగా కొట్టకపోయినా వాళ్ళ బొమ్మలకన్నా కొట్టండి, వాళ్ళకు చెప్పుల దండ వేయండి. ఆ గాడిదలకు వినతి పత్రం ఇచ్చినాం తెలంగాణ కావాలని. మరి ఇప్పుడు గాడిదలకు ఇస్తలేరే? ఏది ఉద్యమం అంటే కూర్చుని దీక్ష చేసుడా? అట్ట నా ఉద్యమం. మీరు గుర్తుపెట్టుకోరి, టీఆర్ఎస్ వాళ్ళకు ఈ తెలంగాణలో ఉద్యమకారులు అమరవీరుల కుటుంబాలు ఈ ప్రజలందరూ చైతన్యమై ఎంబడబడి చెప్పు తీసుకొని కొడితేనే ఈ తెలంగాణలో మార్పు వస్తుంది. మీకు అర్థమైతలేదు? కడుపు మాడుతుంది, మూడు పూటలు అన్నం తిని వర్షంలో ఇరు ఎంత ఘోరంగా ఇబ్బంది పడుతున్నామో మాకు తెలుస్తుంది. ఎవరి కోసం తెచ్చుకున్నాం తెలంగాణ? కవితమ్మ ఏసీలో వండడానిక ఈ కేటీఆర్ కాలుకు దెబ్బ తాకుతేనంట సోఫా సీట్ మీద వండుకొని ట్విట్టర్లో పెడతాడు. ఈ ట్విట్టర్ల మందికి చెప్తున్న కేటీఆర్కు, నీవు తారక రామారావా? కల్వకుంట్ల తారక రామారావు నాకు తెలియదు కానీ ఈరోజు మహానేత బిడ్డకున్న కసి నీ కల్వకుంట్లో ఖాందాన్లో లేదు. వైఎస్ శర్మిలమ్మ గారు ఎన్ని పోరాటాలు చేసిండ్రు, రైతుల కోసం దీక్ష చేసిండ్రు, నిరుద్యోగ యువత కోసం దీక్ష చేస్తూనే ఉన్నారు. కరోనా వచ్చి ఆనాడు పిట్టల ప్రజలు రాలిపోతే వాళ్ళకు ఆర్థిక సాయం చేసి వాళ్ళకు ఆదుకున్నారు. కరోనా బిల్లులకు మా ప్రభుత్వం వస్తే మేమంతా వాపసిస్తామని చెప్పిండ్రు. ఈరోజు స్టాఫ్ నర్సుల కోసం కొట్లాడుతున్నారు. మొన్న ఫీల్డ్ అసిస్టెంట్లకు ఉద్యోగాలు వచ్చినాయంటే ఎవరి పుణ్యంతో వచ్చినాయి? కొడుకులారా మళ్ళీ మీరు పోయా కేసీఆర్కి పాలాభిషేకం చేస్తారా? సిగ్గుందారా మీకేమన్నా? మీకు 25 లక్షల 50 వేల రూపాయలు మీ చనిపోయిన ఫీల్డ్ అసిస్టెంట్కి ఇచ్చింది ఎవరు? శర్మిలక్క కాదా? ఈరోజు మీ తరఫున ఇందిరా పార్క్ దగ్గర దీక్ష చేసింది ఎవరు? వైఎస్ శర్మిలక్క కాదా? సిగ్గు లేకుండా వాళ్ళకి పాలాభిషేకం చేస్తారా మీరు? ఇదేనా తెలంగాణ గడ్డ పౌరుషం? సిగ్గుందా మీకు అని అడుగుతున్నా నేను. మీకు సిగ్గుందా? వైఎస్ శర్మిలక్క గారు ఆనాడు దీక్ష చేసి మీకు పరామర్శించి
మిమ్మల్ని ఆదుకుంటే ప్రభుత్వంలో కదలికలు వచ్చినాయి, మీకు ఉద్యోగాలు వచ్చినాయి. నిన్న మీరందరూ పోయి ఉద్యోగం రిపోర్ట్ చేసిండ్రు. మీరు ఆలోచన చేయండి, మీరు ఆలోచన చేయండి. ఈరోజు ఆర్టీసీ కార్మికులకు, ఈరోజు ఆర్టీసీ డ్రైవర్లందరూ కూడా అమ్మా మీరు బాగుండాలి, మీరు నడుస్తుంటే మాకు బాధ అనిపిస్తుందమ్మా అని ప్రతి ఒక్క ఆర్టీసీ డ్రైవర్ కండక్టర్ వచ్చి సంఘీభావం తెలుపుతున్నారు. మీరు ఆలోచన చేయండి. తెలంగాణ రాష్ట్రంలో ప్రతి డిపార్ట్మెంట్లో భర్తీ అయిన ప్రతి ఉద్యోగము వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇచ్చినయే. ఆనాడు ఏమన్నాడు, అవసరమైతే ఆర్టీసీ వ్యవస్థనే తీసి పడేస్తాడు. ఉద్యోగం ఇచ్చింది రాజశేఖర రెడ్డి గారు, ఆర్టీసీని పెంచి పోషించింది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, ఆర్టీసీని బలోపేతం చేసి ఆర్టీసీ కార్మికులను కాపాడుకున్నది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఆనాడు మేము ఉద్యమాలు చేసినాం, వైఎస్ ఉద్యమాలు చేసినాం, ఈనాడు మాకు న్యాయం చేయమని కోరితే మిమ్మల్ని అందరూ తీసి పడేస్తా అంటాడు. 36 మంది ఆర్టీసీ కార్మికులు తెలంగాణ రాష్ట్రంలో చనిపోయారు, దాదాపుగా 56 మంది ఫీల్డ్ అసిస్టెంట్ చచ్చిపోయారు. మొన్న విఆర్ ఆత్మహత్య చేసుకున్నాడు, 8,000 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఉద్యోగం కోసం 600, 1,200 మంది నిరుద్యోగ యువత చనిపోయారు. ఏంద్రా తెలంగాణది, ఎవరి కోసం వచ్చిందిరా తెలంగాణ? దొంగనా కొడుకులు టీడీపీ నుంచి కాంగ్రెస్ నుంచి పార్టీ మారిన దొంగనా కొడుకులు 100 కోట్లు దోచుకుంటున్నారు, భూములు సంపాదిస్తున్నారు, హైదరాబాద్లో ఇల్లు కట్టుకుంటున్నారు, ఫామ్ హౌజ్లు ఉంటున్నారు. మీరు అర్థం చేసుకోరి, వైఎస్ శర్మిలక్క గారికి ఏం తక్కువన్నది? ఎందుకు పాదయాత్ర చేయాలి? ఏం అవసరం ఉన్నది? ఈ కష్టాలు ఎందుకు? ఇంతమంది భోజనం పెట్టుడు ఎందుకు? ఇంతమందికి ఈరోజు ఇన్ని రకాల టెంట్లు వేసుకొని కిరాయి ఉట్టిగనవుతాయా? ఈ సౌండ్ బాక్స్ ఉట్టిగా వస్తాయా? ఎంత ఖర్చు ఉంది? ఏమైంది కేసీఆర్? ఏమన్నావు తెలంగాణ వస్తే? ఉద్యమాలు ఉండవు, ధర్నాలు ఉండవు అన్నావు. మీరు ఆలోచన చేయండి. సోమన్ ఇంతకుముందు చెప్పిర్రు, ఏమని చెప్పారంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇది భూస్వాముల ప్రభుత్వం వచ్చింది అన్న. మీకు 3 ఎకరాలు ఉంటే 12,000 వస్తే ఈరోజు ఏసీ కారులో తిరుగుతున్న మంత్రి మల్లారెడ్డికి 2,40,00,000 రైతు బంధు వస్తుంది. ఎవరి డబ్బులు రా, ఎవరికి వస్తున్నావు నువ్వు? మీరు ఆలోచన చేయండి. ఈ తెలంగాణ రాష్ట్రంలో రైతు బంధు రాబందు పథకంగా ఈరోజు దోపిడీ చేసి ఈరోజు వాళ్ళ కట్టి పెడతా ఉన్నాడు అన్నా. మీరందరూ కూడా ఆలోచన చేయండి. తెలంగాణ రాష్ట్రంలో వైఎస్ షర్మిలక్క గారు ముఖ్యమంత్రి అయితేనే, వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధికారంలో వస్తేనే మళ్ళా వైఎస్ రాజశేఖర రెడ్డి పాలన ఈ తెలంగాణ రాష్ట్రంలో బ్రహ్మాండంగా నడుస్తుంది. మీరు గుర్తుపెట్టుకోరి. ఎందుకనంటే రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు తాతకు పింఛన్ వస్తుండే, అవ్వకు పింఛన్ వస్తుండే, ఆ ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది పింఛన్ వస్తుండే. ఈరోజు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఎంతమంది ఉంటే అంతమంది కార్మికుల్లో బియ్యం వస్తుండే. మరి కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత పుట్టినోళ్ళందరికీ ఎవరు కూడా బియ్యం వస్తలేవు. కేసీఆర్ అంత దరిద్రుడు, ఆయన ముఖ్యమంత్రి అయితే ఎవరు, ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎవరైతే తెలంగాణలో పుట్టినరో 8 ఏళ్ళుగా వాళ్ళకి ఎవరు కూడా కొత్త ఒక్క వ్యక్తి కూడా ఈరోజు వరకు కూడా రేషన్ ఎవరికి వస్తలేదు. ఇది బంగారు తెలంగాణ. కాబట్టి ఈరోజు మీరు ఆలోచన చేయండి. ఆదివాసులకు కానీ, ఈ ట్రైబల్ కానీ, ఎస్సీలకు కానీ మొత్తం 600,000 ఎకరాల భూమిని వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పేదవాళ్ళకు పంచిపెట్టిండు. ఈరోజు ఇదే కేసీఆర్ మరి ఆ పేదలకు పంచినటువంటి భూమి హక్కుపత్రాన్ని కూడా లాక్కొని కేంద్రంతో కుమ్మక్కై ఈరోజు లంబాడ గిరిజనులను ఎస్సీలను ఈరోజు ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తూ ఉన్నాడు. కాబట్టి వస్తారు అన్న, అందరు రావాలి, అందరు తిన్నోళ్ళందరూ రావాలన్న. కాబట్టి మీకు అందరు గుర్తు చేస్తున్నా, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి రక్తంలో, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క రాజకీయంలో పేదలంటే వారు ప్రాణంగా మరి మమ్మల్ని ప్రేమించి ఈ తెలంగాణ ప్రజలకు అందరికీ కూడా అనేక రకాలుగా వారు సర్వీస్ చేయడం జరిగింది. తెలంగాణ ప్రజలమ్మ, మేము ప్రత్యక్షంగా ఈ పాదయాత్రలో పాల్గొంటూ మేము చూస్తున్నటువంటి పరిస్థితి ప్రత్యక్షంగా చాలామంది చెప్తా ఉన్నారు, వైఎస్ రాజశేఖర రెడ్డి లాంటి మహానేత ఈ భూమి మీద పుట్టడు, మళ్ళీ రాడు, అట్లాంటి పాలన రాదని ప్రతి ఒక్కరు చెప్తూ ఉన్నారు, ప్రతి మహిళ చెప్తూ ఉన్నారు. కానీ ఈరోజు ఒక టీఆర్ఎస్ పార్టీలో ఒక విచిత్రమైనటువంటి ఈ సంస్కృతి తీసుకొచ్చిర ఏంటంటే ఈ గూండాయిజం, ఈ దాదాగిరి, ఈ యొక్క ఈరోజు బాగా డబ్బులు సంపాదించుకొని టీఆర్ఎస్ పేరు మీద ఇంత ఎలక్షన్ వస్తే బీర్ బాటిళ్ళు, ఎలక్షన్ వస్తే ఇంత డబ్బులు, ఎలక్షన్ వస్తే ఇంత బిర్యానీ ప్యాకెట్లు ఇచ్చి పేదవాళ్లకు ఈరోజు మోసం చేసే కార్యక్రమం టీఆర్ఎస్ పార్టీ చేస్తూ ఉన్నది. ముఖ్యంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర రెడ్డికి, వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి కుల మతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్క రైతు, ప్రతి ఒక్క కమ్యూనిటీ,
ప్రతి ఒక్క జాతి ప్రతి ఒక్క వ్యక్తి ఈరోజు గౌరవిస్తూ ఉన్నారు. కాబట్టి ఈరోజు స్లోగా వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఎదుగుతున్నా కూడా 2023లో తప్పకుండా ఇంకా రెండు ఒక సంవత్సరం ఉంది. 2023 వరకు తెలంగాణ రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరు పైన పెద్ద ప్రపంచమే ఈ తెలంగాణ రాష్ట్రంలో తప్పకుండా అవుతుంది. ఎందుకనంటే ప్రతి ఒక్కరు గుండెల్లో ఉంది. ఈరోజు ప్రతి వ్యక్తి గ్రామాలలో పోతే ప్రతి ఒక్కరు అంటున్నారు, ప్రతి ఒక్క వ్యక్తి చెప్తూ ఉన్నారు. కాబట్టి అమ్మ మీరందరు గుర్తుపెట్టుకోరి, కేసీఆర్ 100 తరాలు తరగనటువంటి ఆస్తి సంపాదించుకున్నాడు తెలంగాణ సెంటిమెంట్ పేరుతోటి, తెలంగాణ ఉద్యమం పేరుతోటి, తెలంగాణ టీఆర్ఎస్ పాలనతోటి. కాబట్టి నేను ఒకటి చెప్తున్నా, మొన్న తడకల్ మండల్ అమ్మ ఒక తడకల్ మండల్ డిమాండ్ చేస్తుంటే ఒక పక్క టీఆర్ఎస్ వాళ్ళకు పాలాభిషేకం చేస్తారు. అన్న ఉద్యమం అంటే పాలాభిషేకం ఉంటుందా? తడకల్ మండల్లో ఆడ మండలిస్తాను ముఖ్యమంత్రి ప్రకటించిండు. మండలిస్తాను ప్రకటించిన తర్వాత మరి హరీష్ రావు గారు ప్రకటించిండ్రు, తర్వాత ఎమ్మెల్యే గారు ప్రకటించిండ్రు, తర్వాత దానికన్నా మరి ముందు 3 మండలాలు ఇచ్చి ఒక తడకల మండలి ఇవ్వకపోతే ఎవరో చెప్పిండ్రంట అన్న కేసీఆర్కి పాలాభిషేకం చేస్తే తడకల మండలి వస్తుందని. నేను చెప్పినా మీరు ఒక్కసారి ఏదన్నా రావాలంటే ఉద్యమం చేస్తే వస్తే తప్పితే పాలాభిషేకాలు చేస్తేనో పొగిడితేనో మైకు పెట్టి నీకు దండాలు పెడుతుంటే రాదు. నేను పోయి చెప్పినా వెంటనే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మీరు మండలి ప్రకటిస్తానని చెప్పారు, అది ప్రకటిస్తలేరు కాబట్టి మరి ఆనాడు నువ్వు ఏది సోనియా గాంధీ గారికి తిట్టినావు, సమైక్య మంత్రులకు తిట్టినావు, సమైక్య 5 కాంగ్రెస్ నాయకులను తిట్టినావు. అదే పద్ధతిలో వీళ్ళందరూ కూడా మాట్లాడడం జరిగింది. ఏమన్నారంటే తడకల మండలి ఇవ్వకపోతే నీ ఎమ్మెల్యేకు ప్యాంట్ అంగి ఇప్పి మేము కొడతామని చెప్పేసి అంటే 3 రోజుల తర్వాత ప్రెస్ మీట్ పెట్టి ఎమ్మెల్యే ఏం చెప్పిండో నేను కాల్ముక్కైన మండలి ఇప్పిస్తా అన్నాడు. కాబట్టి ఈరోజు తెలంగాణలో దయచేసి చెప్తా ఉన్నా టీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా మనం గట్టి పోరాటం చేస్తేనే ప్రజలకు స్వేచ్ఛ వస్తుంది. వైఎస్ శర్మిలక గారి పోరాట ఫలితంగా ఈరోజు ఫీల్డ్ అసిస్టెంట్లకు ఉద్యోగాలు వచ్చినాయి. రేపు వీఆర్ఓలు కూడా తప్పకుండా ప్రభుత్వం న్యాయం చేస్తుంది. ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రతి వ్యక్తికి న్యాయం జరిగిందంటే, ప్రతి రైతుకు న్యాయం జరిగిందంటే వైఎస్ శర్మిలక గారి పోరాటం వల్లనే. ఈరోజు 83,000 ఉద్యోగాలు ఇస్తామని ఏదైతే అసెంబ్లీలో కేసీఆర్ ప్రకటించిండో అది వైఎస్ శర్మిలక గారి పోరాట స్ఫూర్తి కాదా? ఈ తెలంగాణ ప్రజలు చూడలేదా? మీరు అర్థం చేసుకోరి. వైఎస్ శర్మిలక గారు పార్టీ పెట్టకపోతే, దీక్షలు పెట్టకపోతే, పోరాటం చేయకపోతే 86,000కు 83,000కు నోటిఫికేషన్ ఇస్తానని ముఖ్యమంత్రి ప్రకటించేటోడు కాదు. అదేవిధంగా మీరు గుర్తుపెట్టుకోండి, తెలంగాణ రాష్ట్రంలో మీకు రుణమాఫీ కావాలన్నా, ఈరోజు మీకు పెన్షన్ రావాలన్నా, రేషన్ కార్డు రావాలన్నా, తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ఇచ్చిన హామీ నిలబెట్టాలన్నా మీరందరూ కూడా వైఎస్ శర్మిలక గారి అడుగుల్లో అడుగు వేస్తూ మీరందరు గట్టిగా పోరాటం చేస్తేనే తెలంగాణ రాష్ట్రంలో మీకు న్యాయం జరుగుతుంది. మీరు గుర్తుపెట్టుకోండి, ఆయన ఒకటి అంటున్నాడు, నేను గెలిస్తే గెలవని ఓడితే ఓడని, బాగా డబ్బులు సంపాదించుకున్నా బాగా భూములు సంపాదించుకున్నా టీఆర్ఎస్ మీద ఓటేస్తే, సెంటిమెంట్ మీద ఓటేస్తే నేను ముఖ్యమంత్రి అయి ఇంకా 100 తరాలు బతికేటట్టు ఆశ సంపాదించుకుంటా, నాకు ప్రజలతో సంబంధం లేదంటున్నాడు. కాబట్టి అన్న లాస్ట్కి ఒక విషయం చెప్తా ఉన్నా, బీజేపీ పార్టీ అది మతతత్వ పార్టీ. బీజేపీ పార్టీ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో విషయం చిమ్ముతూ ఉన్నది. నేను బండి సంజయ్ గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, కేంద్ర ప్రభుత్వము ఏదైతే ప్రజలకు హామీ ఇచ్చిందో, దేశ ప్రజలకు తెలంగాణ ప్రజలకు హామీ ఇచ్చిందో ఆ హామీల గురించి మీరు మాట్లాడండి. మీరు మాట్లాడితే మసీదులు, చర్చులు, గుడ్ల గురించి మాట్లాడొద్దు బండి సంజయ్ గారు. నేను ఒక దళిత భోజనవాదిగా నేను దండమేట చెప్తా ఉన్నా. ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్రం ఎంత పీస్ఫుల్ అంటే ఎంత శాంతియుతంగా ఉంది. ఈరోజు కొట్లాడడానికి మంది ప్రజలందరూ కొట్లాడుకొని చనిపోవడానికి ఈరోజు మీరు ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఎక్కడ పోయినా ఈరోజు అక్కడ తిరుపతికి పోయి చర్చికి తిరుపతికి అంటాడు, ఇక్కడ పోయి చాన్మినారు ఇంకోటి గుడి అంటాడు. ఈ రకంగా అమ్మ మీరు గుర్తుపెట్టుకోరి, ఈ భారతదేశం అన్ని కులాలకు, అన్ని మతాలకు, అన్ని జాతులకు ఈరోజు అందరికీ కలుపుకొనే పోయే దేశం మన భారతదేశం. కాబట్టి ఇంట్లో అన్ని కులాలు ఉంటాయి, అన్ని మతాలు ఉంటాయి, అన్ని జాతులు ఉంటాయి. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీకి కుల మత భేదం లేదు, వర్గలింగ భేదం లేదు, జాతి మత భేదం లేదు. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అన్ని కులాలను సమానంగా గౌరవిస్తుంది, అన్ని కులాలను సమానంగా ప్రేమిస్తుంది, అన్ని కులాలను అన్ని రంగాల అభివృద్ధి చేస్తుంది. సంక్షేమ అభివృద్ధి చేయడమే వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ
ధ్యేయం. కాబట్టి దయచేసి మీరందరూ కూడా బీజేపీ కాంగ్రెస్ టీఆర్ఎస్ నమ్మకండి, వైఎస్ శర్మిలక్క గారి నాయకత్వాన్ని బలపరచండి, వైఎస్ఆర్ సువర్ణ రాజ్యం తీసుకురావడానికి మీరందరూ కూడా సహకరించాలని మీకు అందరికి విజ్ఞప్తి చేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తూ అన్న కొంతమంది ఉన్నారు, ఒకసారి చేతెత్తండి. వైఎస్ శర్మిలక్క గారి నాయకత్వం, గట్టిగా వైఎస్ శర్మిలక్క గారి నాయకత్వం, వైఎస్ శర్మిలక్క గారి నాయకత్వం, వైఎస్ శర్మిలక్క గారి నాయకత్వం. జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జై తెలంగాణ. థ్యాంక్ యూ. హలో, దయచేసి అన్నం తిన్న వాళ్ళందరూ కూడా వచ్చి కూర్చోవాలని మనవి చేస్తున్నాం. అక్కడ కూర్చున్న వాళ్ళు, అక్కడ నిలబడ్డ వాళ్ళు అందరూ కూడా వచ్చి కుర్చీలలో కూర్చోవాలి. అక్కడ కూర్చున్న నిలబడ్డ వాళ్ళందరూ కూడా రావాలని మనవి చేస్తున్నాం. మరి కళాకారులు ఎక్కడున్నా స్టేజ్ పైకి రావాలని కోరుకుంటూ, దయచేసి అందరు రావాలి. అందరు వచ్చి కుర్చీలలో కూర్చోవాలి. హలో 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 ఓకేనా, కోరస్ సౌండ్ అన్న కొంచెం హలో ఇది హలో హలో మెయిన్ మైక్ హలో సో హలో 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 వర్దిలాలి శర్మిలక్క గారి నాయకత్వం, వర్దిలాలి శర్మిలక్క గారి నాయకత్వం, వర్దిలాలి జోహార్లు వైఎస్ఆర్, జోహార్ జోహార్, జోహార్లు వైఎస్ఆర్, జోహార్ జోహార్. కొరసౌండ్ అన్న హలో. ఏదిర నీ పాలన ఏమి బతుకులాయరా, అంగట్లో అమ్ముడు బొమ్మలను చేసినావురా. ఏదిర నీ పాలన ఏమి బతుకులాయరా, అంగట్లో అమ్ముడు బొమ్మలను చేసినావురా. ఏదిర నీ పాలన ఏమి బతుకులాయరా, అంగట్లో అమ్ముడు బొమ్మలను చేసినావురా. ఏదిర నీ పాలన ఏమి బతుకులాయరా, అంగట్లో అమ్ముడు బొమ్మలను చేసినావురా. ఏదిర నీ పాలన ఏమి బతుకులాయరా, ఏదిర నీ పాలన ఏమి బతుకులాయరా, ఏదిర నీ పాలన ఏమి బతుకురాయరా. ఎదిర నీ పాలన ఏమి బతుకురాయరా, ఎదిర నీ పాలన ఏమి బతుకులాయరా, అంగట్లో అమ్ముడు బొమ్మలను చేసినావురా. ఎదిర నీ పాలన ఏమి బతుకురాయరా, అంగట్లో అమ్ముడు బొమ్మలను చేసినావురా. మోసకారి మాటలను నమ్మి మోసపోతివి, అమరవీరులాశయాలు గాలిల గలిపేస్తివి. అమరవీరులాశయాలు గాలిల గలిపేస్తివి, అమరవీరులాశయాలు గాలిల గలిపేస్తివి. శవాల మీద మీరు ప్రమాణాలు చేసినారు, శవాల మీద మీరు ప్రమాణాలు చేసినారు, శవాల మీద మీరు ప్రమాణాలు చేసినారు, శవాల మీద మీరు ప్రమాణాలు చేసినారు. ఆత్మశాంతి లేకుండా పాలన చేస్తున్నారు. ఏమి బతుకురాయరా, అంగట్లో అమ్ముడు బొమ్మలను చేసినావురా. ఎదిర నీ పాలన ఏమి బతుకురాయరా, అంగట్లో అమ్ముడు బొమ్మలను చేసినావురా. ఎదిర నీ పాలన ఏమి బతుకురాయరా, అంగట్లో అమ్ముడు బొమ్మలను చేసినావురా. ఎదిర నీ పాలన ఏమి బతుకురాయరా, అంగట్లో అమ్ముడు బొమ్మలను చేసినావురా. ఎదిర నీ పాలన ఏమి బతుకురాయరా, 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 అంగట్లో అమ్ముడు బొమ్మలను చేసినావురా. ఎదిర నీ పాలన ఏమి బతుకురాయరా, అంగట్లో అమ్ముడు బొమ్మలను చేసినావురా. దళిత ముఖ్యమంత్రిని దగా చేసి ఏలితివి, మూడకరాల భూమి ముచ్చటనే మరిసితివే. మూడకరాల భూమి ముచ్చటనే మరిసితివి, మూడకరాల భూమి ముచ్చటనే మరిసితివి. రైతుకు విలువ నిచ్చే రాజ్యం మనదంటివి, మద్దతు ధర పెంచమంటే బేడీలు వేస్తివే. మద్దతు ధర పెంచమంటే బేడీలు వేస్తివి, మద్దతు ధర పెంచమంటే బేడీలు వేస్తివే. కాశీ రజని పాలన కంటే ఎక్కువ అయ్యరా, కాశీ రజని పాలన కంటే ఎక్కువ అయ్యరా, కాశీ రజని పాలన కంటే ఎక్కువ అయ్యరా, కాశీ రజని పాలన కంటే ఎక్కువ అయ్యరా. బాకీల దులము తోడు కనబడతా లేదని అంగట్లో బొమ్మలను చేసినావురా. ఎదిర నీ పాలన ఏమి బతుకురాయరా, అంగట్లో అమ్ముడు బొమ్మలను చేసినావురా. ఎదిర నీ పాలన ఏమి బతుకురాయరా, అంగట్లో అమ్ముడు బొమ్మలను చేసినావురా. ఎదిర నీ పాలన ఏమి బతుకురాయరా, అంగట్లో అమ్ముడు
మరు బొమ్మలను చేసినావు ఆ మిషను కాకతీయ మిషను భగీరథల పేరు తోటి కోట్ల కోట్ల తప్పు తెచ్చి మానేసి పరివి పెట్టే మీ ఇంట్లో పదవులు ఇచ్చి మా కొంపలు ముంచినవు మీ ఇంట్లో పదవులు ఇచ్చి మా కొంపలు ముంచినవు ఇంటి కొంత ఉద్యోగము సేలేదాయగలరా ఏమి పాలన ఏమి బతుకులాయరా అందట్టో అమ్ముడు బొమ్మలను చేసినావురా ఏదిరని పాలన ఏమి బతుకులాయరా అందట్టో అమ్ముడు బొమ్మలను చేసినావురా ఏదిరని పాలన ఏమి బతుకులాయరా అందట్టో అమ్ముడు బొమ్మలను చేసినావురా ఏదిరని పాలన ఏమి బతుకులాయరా అంగట్లో అమ్ముడు బొమ్మలను చేసినావురా ఏదిరని పాలన ఏమి బతుకులాయరా 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 అంగట్లో అమ్ముడు బొమ్మలను చేసినావురా 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 అందుకే నీ పాలన మీద ఇవాళ ప్రజలెంత మమకారంతో ఉన్నారో తెలుస్తుంది బిడ్డ. నిన్ను గడ్డ దింపే రోజులు దగ్గర ఉన్నాయి. నువ్వు ఏదైతే హామీలు ఇచ్చావో ఆ హామీలు నెరవేర్చకుంటే ఈ ప్రజలే నీ సంగతి చూస్తారు. అందుకు ఇక్కడ నిరుద్యోగ నిరాహార దీక్ష పెడితే నిరుద్యోగ నిరాహార దీక్షలో నా బిడ్డల కొలువులు బాగుపడాలని ఇవాళ ఇక్కడ వచ్చినటువంటి షర్మిలక్కకు మనందరం కూడా ఘనంగా స్వాగతం పలకాలని మీ అందరికీ మనవి చేస్తున్నాం. అందుకే అంటున్నాం హలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆనాడు ఎన్నో పథకాలు పెట్టి ఆ పథకాల ద్వారా ప్రజలు ఎట్లా బాగుపడాలి, ప్రజలు ఏ విధంగా అయితే బాగుపడతారో అలాంటి పథకాలు ఈ తెలంగాణ రాష్ట్రమే కాదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఆనాడు పరిపాలన చేసినటువంటి రాజశేఖర రెడ్డి గారు. మరి ఆ పాలన మళ్ళా సంక్షేమ పాలన, రాజన్న సంక్షేమ పాలన కావాలని కోరుకుంటున్నటువంటి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ. అందుకే అంటున్నాం ఆ మహనీయుడు మన మధ్యన లేకపోవచ్చు, కానీ తన ఆశయాలు మాత్రం మన ముందు కళ్ళ గట్టినట్టుగా కనబడుతున్నటువంటి సందర్భం. అందుకే అంటున్నాం జాలి లేని ఓ దేవుడా అసలు ఉన్నావా లేవా, ఉంటే మా రాజశేఖరుడు మరణించేవాడా. ఉంటే మా రాజశేఖరుడు మరణించేవాడా. పేదల్లో బతుకుల్లో
అయ్యా చిన్న పిల్లలకు గుండె జబ్బులకు చిన్న పిల్లల గుండె జబ్బులకు ఆదుకున్నవానియుడవయ్యా జాలి లేని ఓ దేవుడా అసలు ఉన్నావా లేవా ఉంటే మా రాజశేఖరుడు మరణించేవాడా జాలి లేని ఓ దేవుడా అసలు ఉన్నావా లేవా నిరుపేదలకు ఎన్న పథకాలు సంక్షేమ పథకాలు పెట్టినవయ్యా సంక్షేమ పథకాలు పెట్టినవయ్యా సంక్షేమ పథకాలు పెట్టినవయ్యా నిరుపేదలకు ఇళ్ళనిచ్చిన నిరుపేదలకు గూడునిచ్చిన మహనేత మహనీయుడవయ్యా తాలి లేని ఓ దేవుడా అసలు ఉన్నావా లేవా ఉన్నావా లేవా ఉంటే మా రాజశేఖరుడు మరణించేవాడా లేనివో దేవుడా అసలు ఉన్నావా లేవా ఉంటే మా రాజశేఖరుడు మరణించేవాడా జాలి లేనివో దేవుడా అసలు ఉన్నావా లేవా పేదలకు భూములు పంచిన మహనేత మహనీయుడవయ్యా మహనేత మహనీయుడవయ్యా మహనేత మహనీయుడవయ్యా పేదలకు భూములు పంచిన మహనేత మహనీయుడవయ్యా మహనేత మహనీయుడవయ్యా మహనేత మహనీయుడవయ్యా ఆదివాసులకు అండగా నిలిచిన
అవినీతి పూటాన్ని తేలిపోయి చేసి అడుగుతారు. ఇక ఇందిరా పార్క్ అంటే మీకు ఎరిక చాలా మంది ధర్నా చౌక్ అంటారు. మనకి ఏ బాధ ఉన్నాడా టెంట్ వేసి కూర్చునేది? తెలంగాణ ఉమ్మడి రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు ఏ సమస్య ఉన్నా కూర్చుంటే కనుక తెలంగాణ వచ్చింది ఎవరు కూర్చోవాల్సిన అవసరం లేదని నేను పరిష్కరిస్తా అని చెప్పి, కానీ ధర్నా చౌక్ని ఎత్తేసిండు. బంధువులు అసలు రాస్తారు అతను తరగమన్నాడు అక్రమ. మరి పల్లె పల్లెలో లేదుకున్నది ముఖ్యమంత్రి గారు, నీ పాలన ఏందో తెలిసి నాదయ్య గద్ద ముక్కు సారు. నీ మాటల కారణి మాటలు తెలిసే ముఖ్యమంత్రి గారు అవినీతి పూటాన్ని తేలిపోయి కేసీఆర్ సారు, అవినీతి పూటాన్ని తేలిపోయి కేసీఆర్ సారు. అమర వీరుల త్యాగాలనే పునాదిరాళ్ళుగా తీర్చుకున్న ముక్కు, సెంటిమెంటును మూటగట్టుకొని ఇంటి సొంతముకే వాడుకున్నావు. హలో, నువ్వెదురు లేదని ఎగురుతున్నావు కేసీఆర్ గారు, నిన్ను రాళ్లతో కొట్టే రోజులు వచ్చినాయి ముఖ్యమంత్రి గారు. నీ మాటల కారణి కాయలు తెలిసే ముఖ్యమంత్రి గారు అవినీతి కూతలని తేలిపోయి కేసీఆర్ గారు, అవినీతి కూతలని తేలిపోయి కేసీఆర్ గారు, అవినీతి మూటలని తేలిపోయి ముఖ్యమంత్రి గారు. అట్లా ఓ ముఖ్యమంత్రి గారు, ఓ చంద్రశేఖర్ రావు గారు, మీరు ఇచ్చిన హామీలు తీర్చండి సార్ అని చెప్పి నిడుగుర్తి బిడ్డలు అడుగుతుండ్రు, బీఆర్ఏలు అడుగుతుండ్రు, సబ్బండి వర్గాలు అడుగుతుండ్రు. అందుకే అంటున్నారు మీ వాళ్ళ తెలంగాణలో ఏమంటుండ్రు, ఏ ఊరికి పోయినా అరే వద్దు వద్దురా ఓదరు నీ పాలన వద్దురా మాదరా, వద్దు వద్దురా ఓదరు నీ పాలన వద్దురా మాదరా, వశంగా దురా ఓదరు నిన్ను మోయలేమురా మాదరా, వశంగా దురా ఓదరు నిన్ను మోయలేమురా మాదరా, నిజాముల కాశ్మీర చుమిల కలగలికి తని పారనాడన, వద్దు వద్దురా వద్దు వద్దురా వద్దు వద్దురా ఓదరు నీ పాలన వద్దురా. పరిపాలన మొత్తం అందరి ద్రాక్ష రిషి కుమార్ గారు, బీసీ సంఘం రాష్ట్ర కార్యదర్శి గారు, ఒక నిమిషం నిరుద్యోగ
సమస్య మీద మాట్లాడతాడు. గట్టిగా చప్పట్లు తోహాని. నిడుగుర్తి గ్రామ ప్రజానీకానికి ముందుగా నమస్కారం. మన గ్రామానికి పాదయాత్ర ద్వారా 125వ రోజు పాదయాత్ర ద్వారా నిడుగుర్తి గ్రామానికి విచ్చేసినటువంటి తెలంగాణ అధినేత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి తనయి వైఎస్ షర్మిల గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈ సభ ద్వారా ఇక్కడికి ఈ నిరుద్యోగ దీక్షకు ఇక్కడికి విచ్చేసినటువంటి అమ్మగారికి నేను ఒక చిన్న విన్నపం చేయదలుచుకున్నాను. నిడుగుర్తిలో నిన్న ఒక నిరుద్యోగి జి శ్రీనివాస్ కోటెనికి రాజు అనే వాళ్ళ అక్క కొడుకు కానిస్టేబుల్ జాబ్ కోసం చాలా విశ్వ ప్రయత్నాలు చేసిండు. నోటిఫికేషన్ లేట్ అవ్వడం వల్ల ఆయన ఆర్థిక పరిస్థితులు బాగాలేని సమక్షంలో ఆయన హైదరాబాద్లోని ఒక వాల్మార్ట్ కంపెనీలో పనిచేసేవాడు. వాల్మార్ట్ కంపెనీలో కూడా కొన్ని రోజుల తర్వాత ఆ ఉద్యోగాన్ని తీసేయడం వల్ల ఆర్థిక స్తోమత బాగాలేక డిప్రెషన్కి గురై నిన్ననే హార్ట్ స్ట్రోక్తో చనిపోవడం జరిగింది. ఈ విషయం ఊళ్ళో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి తెలుసు. తెలుసా తెలీదా? తెలుసా లేదా? గట్టిగా విద్యార్థి అయితే చనిపోయిన విషయం అయితే ప్రతి ఒక్కరికి తెలుసు కదా. డిగ్రీ వరకు చదువుకొని హైదరాబాద్లో ఒక ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేసినటువంటి వ్యక్తి చనిపోయాడు. కాబట్టి ఈ సభ ద్వారా నేను విన్నవిస్తున్నాను, నా విన్నపాన్ని మన్నించి ఆ శ్రీనివాస్ యొక్క కుటుంబాన్ని పరామర్శించాల్సిందిగా కోరుతున్నాను. ఏమంటారు? ఈ అవకాశం ఇచ్చినటువంటి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. జై హింద్, జై తెలంగాణ. ఓకేనా? అట్లా హలో 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 ప్రతి ఒక్క హలో పేదవాడి గుండె చప్పుడై వినిపిస్తున్నటువంటి ప్రతి పేదవాడి సమస్య నాది అని చెప్పి వాళ్ళ భరోసానిస్తూ ధైర్యమిస్తున్నటువంటి అక్కగారికి మరొకసారి హృదయపూర్వకంగా ఉద్యమ వందనాలు తెలియజేస్తా ఉన్నాం. మరి నిరుద్యోగ సమస్య నిలువెత్తు రూపమై ఇవాళ పీడిస్తూ ఉంటే తెలంగాణ బిడ్డలు, ఎదిగిన బిడ్డలు, బతకాల్సిన బిడ్డలు, రోజుకొగరు నేల రాలిపోతుంటే బిడ్డల్లా వారిని కాపాడాల్సిన పాలకులు, కమిషన్లు, కాంట్రాక్ట్లు అంటూ పైరవీహకారుల కోసం వారి దందాల మీద ఉన్న సోయి, సంపాదన మీద ఉన్న సోయి తెలంగాణ బిడ్డలపైన, ఉద్యమకారులపైన లేదు. అందుకే ఇవాళ హలో నిరుద్యోగుల కోసం అండగా నిలబడడం కోసం వచ్చాం. షర్మిలక్క గారు నిరుద్యోగుల కోసం అండగా నిలబడడం కోసం వచ్చారనే విషయాన్ని మరొకసారి గుర్తు చేస్తూ తెలంగాణ బిడ్డలకు ఇవాళ అండగా భరోసాగా నిలబడతాను నేనని చెప్పి ముందుకొచ్చినటువంటి ఆడబిడ్డకు నిండు మనసుతో గట్టిగా చప్పట్లతో మనం హృదయపూర్వకంగా వందనాలు తెలుపుతాం. ఉద్యమాల యుద్ధ బేరి సాంబశివుడు రా అమ్మా నాన్నలు పెట్టిన పేరు ఐలన్నరా చంద్రయ్య లచ్చు మమ్మల ముద్దుల కొడుకురా చెరిగిపోని చిరునవ్వుల పద్దు పడుపురా ఉద్యమాల యుద్ధ బేరి సాంబశివుడు రాను పెట్టిన పేరు ఐలన్నరా ఉద్యమాల యుద్ధ బేరి సాంబశివుడు రాను పెట్టిన పేరు ఐలన్నరా చంద్రయ్య లచ్చు మమ్మల ముద్దుల కొడుకురా తిరిగిపోని చిరునవ్వుల పద్దు పడుపురా చంద్రయ్య లచ్చు మమ్మల ముద్దుల కొడుకురా తిరిగిపోని చిరునవ్వుల పద్దు పడుపురా దేశముకు తరగాండ్లను మురికించిన నల్ల గొండ బలి గొండ మండలము దాసిరెడ్డి గూడెములో దాసిరెడ్డి గూడెములో దాసిరెడ్డి గూడెములో కురుమగొల్ల ఇంటిలోన పుట్టి పెరిగరో కూలి నాలి బతుకు దూసి కలత చందరా
మమ్మల ముద్దుల కొడుకురా జరిగి పారు చిరునవ్వుల పత్తు పడు. చెప్పులు గుట్టిన చేతులతో చరితను రాయాలేం, మా రోజులు రావాలేం తెలంగాణను ఏలాలేం, మా రోజులు రావాలేం. కామన్ విద్య విధానము అమలు కావాలే, ఒక మంత్రి కొడుకు పేదని కొడుకు ఒక పల్లె చదవాలే. మా రోజులు రావాలే తెలంగాణను ఏలాలే, మా రోజులు రావాలే తెలంగాణను ఏలాలే. అట్లా ఇవాళ నిరుద్యోగుల కోసం నిరాహార దీక్ష చేస్తూ 32 వారాలుగా తెలంగాణలో భవిష్యత్తు బతకాల్సిన వయసు ఉన్నటువంటి ఏ బిడ్డ కూడా నేలరాలొద్దు, నేను మీకు అండగా నిలబడి మీ తరఫున కొట్లాడతానని చెప్పి 32 వారాలుగా నిరుద్యోగుల కోసం నిరాహార దీక్ష చేస్తున్న మన ఆడబిడ్డ మన ఆరాధ్య దైవం షర్మిలక్క గారికి మరొకసారి గట్టిగా చప్పట్లు. నిడుగుర్తి బిడ్డల నిండు మనసు ఆశీర్వాదాలతో మీరనుకున్న పాదయాత్ర సక్సెస్ కావాలని, తెలంగాణ బిడ్డల భవిష్యత్తు కోసం మీరు ఆలోచన విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ నిరుద్యోగ నిరాహార దీక్షను మరి ఉద్దేశించి ఈ కార్యక్రమాన్ని అక్కగారు తన అమూల్యమైన సందేశం ఇస్తారు. దూరంగా నిలిచినటువంటి మిత్రులు, అన్నలు, అక్కలు, చెల్లెళ్ళు, తమ్ములు, అయ్యలు అందరూ కూడా ఈ నిడుగుర్తి గ్రామ పంచాయతీ కార్యాలయం వద్దకు రావాల్సిందిగా, మన ఆడబిడ్డ యొక్క మాటలు వినాల్సిందిగా మీ అందరికి మరొకసారి చేతులెత్తి హృదయపూర్వకంగా ఉద్యమ వందనాలు తెలియజేస్తూ మరి షర్మిలక్క గారిని తన అమూల్యమైనటువంటి సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతూ గట్టిగా చప్పట్లతో మనందరం కూడా ఉద్యమ వందనాలు తెలియజేస్తాం. మరి అక్కగారు మాట్లాడాల్సిందిగా కోరుతూ వారు దయచేసి దూరంగా నిలుచున్న వాళ్ళు
అందరూ కూడా ముందుకు రావాలి. అందరూ కూడా ముందుకు వచ్చి ఈ కార్యక్రమాన్ని మనం విజయవంతం చేసుకోవాల్సినటువంటి బాధ్యత ఉందని చెప్పి గుర్తు చేస్తా ఉన్నాను. మీ అందరి మద్దతుతో రాజన్న కోరుకున్న సంక్షేమ పాలన తెలంగాణలో తిరిగి తీసుకురావడం కోసం గట్టిగా చప్పట్లతో శర్మిలక్క గారికి, శర్మిలక్క నాయకత్వం, శర్మిలక్క నాయకత్వం, శర్మిలక్క నాయకత్వం, శర్మిలక్క నాయకత్వం. పోరాడుదాం నిరుద్యోగ సమస్య పరిష్కారం ఎంత వరకు, పోరాడుదాం నిరుద్యోగ సమస్య పరిష్కారం ఎంత వరకు. జోహార్ వైఎస్ఆర్, జోహార్ తెలంగాణ మన వీరులకు. జై తెలంగాణ, జోహార్ వైఎస్ఆర్. ప్రజాప్రస్థానం పాదయాత్రలో భాగంగా ఈరోజు రాజశేఖర రెడ్డి బిడ్డ 1600 కిలోమీటర్ల పాదయాత్రను ముగించుకొని ఈ నిడుగుర్తి గ్రామానికి వచ్చిందని, ప్రతి మంగళవారం చేసే నిరుద్యోగుల కోసం చేసే నిరాహార దీక్షలో పొద్దున్నుంచి భాగమైన ఎండను సైతం లెక్క చేయకుండా మీ పనులను సైతం మానుకొని పొద్దున్నుంచి ఈ కార్యక్రమంలో భాగమైన ప్రతి అన్నకు, ప్రతి తమ్ముడికి, ప్రతి అక్కకు, ప్రతి చెల్లికి, ప్రతి అమ్మకు, ప్రతి అయ్యకు మీ రాజశేఖర రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటుంది. సామాన్యమైన విషయం కాదు. పొద్దున్నుంచి కదలకుండా, ఎండను సైతం లెక్క చేయకుండా, టెంటు కూడా లేదు, అయినా కూడా కూర్చున్నారు. మరొక్కసారి రాజశేఖర రెడ్డి బిడ్డ మనస్ఫూర్తిగా మీకు కృతజ్ఞతలు చెప్పుకుంటుంది. రాజశేఖర రెడ్డి గారు 5 సంవత్సరాలు మాత్రమే ముఖ్యమంత్రిగా ఉన్నారు, కానీ 5 సంవత్సరాలలో ఎన్ని సంక్షేమ కార్యక్రమాలు చేశారో మీ అందరికీ తెలుసు. పొద్దున్నుంచి ఇక్కడ రాజశేఖర రెడ్డి బిడ్డ కూర్చుంది అని మీరు నాతో సహా కూర్చున్నారు అంటేనే దానికి అర్థం రాజశేఖర రెడ్డి గారి అందించిన సంక్షేమ పాలన మీ గుండెల్లో ఇంకా ఈ రోజు వరకు బ్రతికుందని అర్థం. రాజశేఖర రెడ్డి గారు చనిపోయి 13 సంవత్సరాలు అయినా కూడా ఈ రోజు వరకు కూడా రాజశేఖర రెడ్డి గారు మీ గుండెల్లో బ్రతికున్నారు అంటే మళ్ళీ రాజశేఖర రెడ్డి గారు పథకాలు రావాలన్న ఆశ మీలో ఉంది అన్నది రుజువు అవుతున్నది. రాజశేఖర రెడ్డి గారు ఏ పథకం చేసినా అద్భుతంగానే చేశాడు కదా. రుణమాఫీ చేస్తే ఎలా చేశాడు రాజశేఖర రెడ్డి గారు? 2 లక్షలున్నా 4 లక్షలున్నా ఒకేసారి మాఫీ చేశాడు రాజశేఖర రెడ్డి గారు. ఉచిత విద్యుత్ ఆలోచన చేసిన మొట్టమొదటి నాయకుడు ఎవరు? రాజశేఖర రెడ్డి గారు. మహిళలకు, రైతులకి పావలా వడ్డీకే రుణాలు ఇవ్వడమేనా, ఫీజు రీయింబర్స్మెంట్ ద్వారా ఎంతమంది పేద బిడ్డలు డాక్టర్లు, ఇంజనీర్లు పైసా ఖర్చు లేకుండా చదివించుకునే పథకమైనా, ఆరోగ్యశ్రీ పథకం ఎంతమంది పేదవాళ్ళు పైసా ఖర్చు లేకుండానే కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్ళి ఉచితంగానే వైద్యం చేయించుకునే ఆరోగ్యశ్రీ అయినా, పేదవాడు ఫోను చేసిన 20 నిమిషాలకే వచ్చే 108 అయినా, 46 లక్షల మందికి కట్టిన ఇందిరమ్మ పక్కా ఇళ్ల పథకమైనా, ఇలా ఒకటి కాదు రెండు కాదు రాజశేఖర రెడ్డి గారు ఏ పథకం చేసినా అద్భుతంగానే చేసి చూపారు కదా. రాజశేఖర రెడ్డి గారు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటే 5 సంవత్సరాలలో ఒక్కరోజు కూడా కరెంటు ఛార్జీలు పెరిగింది లేదు, ఒక్కరోజు కూడా ఆర్టీసీ ఛార్జీలు పెరిగింది లేదు, ఒక్కరోజు ఏ పన్ను పెంచకుండానే, ఏ ఛార్జీలు పెంచకుండానే అన్ని సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను అద్భుతంగా చేసి చూపిన రికార్డు ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న 5 సంవత్సరాలలో 3 సార్లు జాబ్ నోటిఫికేషన్ లేశాడు నిరుద్యోగుల కోసం. 2004లో, 2006లో, 2008లో 3 సార్లు జాబ్ నోటిఫికేషన్ లేసి 1 లక్ష ఉద్యోగాలు భర్తీ చేయడమే కాకుండా ఒకేసారి 58,000 DSC జంబో డిఎస్సి అని ఒకేసారి 58,000 టీచర్ ఉద్యోగాలను భర్తీ చేసిన నాయకుడు రాజశేఖర రెడ్డి గారు. ప్రైవేట్ రంగంలో 1 లక్ష ఉద్యోగాలు సృష్టించాడు. కార్పొరేషన్ల ద్వారా 1 లక్షల మందికి లోన్లు ఇచ్చి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టు స్వయం ఉపాధి కల్పించిన నాయకుడు రాజశేఖర రెడ్డి గారు. మరి అలా కదా ఒక ముఖ్యమంత్రి ఉండాలి, అలా కదా ఒక ముఖ్యమంత్రి ఆలోచన చేయాలి, అలా కదా ఒక ముఖ్యమంత్రి పరిపాలన చేయాలి. మరి ఇప్పుడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు.
ఒకసారి కాదు రెండు సార్లు కేసీఆర్ గారిని ముఖ్యమంత్రిని చేసుకుంటే, 5 సంవత్సరాలు కాదు 8 సంవత్సరాలు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉంటే, మరి కేసీఆర్ గారు మీకేం చేశారు? కేసీఆర్ గారు మీ గ్రామానికి ఏం చేశాడు? కేసీఆర్ గారు మీ కుటుంబానికి ఏం చేశాడు? కేసీఆర్ గారు మీ బిడ్డల కోసం ఏం చేశాడు? ఈరోజు డిగ్రీలు పీజీలు చదివిన బిడ్డలు ఎంతమంది ఉన్నారు? ఆసరా ఉందా వాళ్ళకి? భరోసా ఉందా వాళ్ళకి? చదువుకుంటే ఉద్యోగాలు వస్తాయన్న నమ్మకం ఉందా వాళ్ళకి? ఈరోజు కేసీఆర్ గారు చేసిన నిర్లక్ష్యం వల్ల ఉద్యోగాలు ఇవ్వకపోవడంతో ఈ 8 సంవత్సరాలలో నిరుద్యోగం 4 ఇంతలు పెరిగింది. ఈ పాపం కేసీఆర్ గారిది కాదా? ఈరోజు ఎంతమంది బిడ్డలు డిగ్రీలు పీజీలు చదువుకున్నారు, సమాజంలో తలెత్తుకుని తిరగలేక ఉద్యోగం సంపాదించుకోలేక కదా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కళ్ళ ముందరే 2 లక్షల ఉద్యోగాలు ఉన్నాయి. కేసీఆర్ అనుకుంటే నిమిషంలో పని. కేసీఆర్ అనుకుంటే 2 నిమిషాలలో 191,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇవ్వచ్చు, కానీ ఇవ్వడం లేదు కేసీఆర్ గారు. మరి ఎందుకని? ఆలోచన చేయండి. ఇంతమంది 100ల మంది బిడ్డలు చచ్చిపోతున్నారే, అయినా కూడా దున్నపోతు మీద వాన పడినట్టే కదా. ఎప్పుడైనా చలించాడా కేసీఆర్ గారు? ఇంతమంది చచ్చిపోతున్నారే, నా బిడ్డలు చచ్చిపోకూడదు అని కేసీఆర్ గారు ఆలోచన చేశాడా? ఉద్యమం అప్పుడు ఏం చెప్పాడు కేసీఆర్ గారు? సంత మామ లాంటి సక్కని పిల్లలు చచ్చిపోతున్నారు అని బాధపడ్డాడే. మరి అవన్నీ ముసలి కన్నీళ్ళేనా? అవన్నీ అబద్ధాలేనా? ఇప్పుడు అదే సంద మామ లాంటి సక్కని పిల్లలు చచ్చిపోతున్నారు కదా, మరి కేసీఆర్ గారికి కనీసం చీమ కొట్టినట్టయినా ఉందా? ఒక్క కుటుంబానైనా పరామర్శించాడా? ఒక్క కుటుంబానికైనా పైసా సాయం చేశాడా? ఒక్కరినైనా ఆదుకున్నాడా కేసీఆర్ గారు? ఈ కుటుంబమే ఉంది. ఈ తమ్ముడు ఇందాక చెప్పాడు, ఇక్కడే మీ ఊర్లోనే ఒక నిరుద్యోగి ఉద్యోగం వస్తుంది అన్న ఆశతో ఎదురు చూసి చూసి ఇక ఇప్పుడు ఉద్యోగాలు వేస్తే, ఇంతమందికి ఉద్యోగాలు వేస్తే ఇప్పుడు ఒక్కొక్క ఉద్యోగానికి కనీసం 800 మంది పోటీ పడుతున్నారు. 8 సంవత్సరాలలో అసలు జాబ్ నోటిఫికేషన్లు లేవు. 8 సంవత్సరాల తర్వాత ఇప్పుడు జాబ్ నోటిఫికేషన్లు అన్నో ఇన్నో వేస్తే కేసీఆర్ గారు భయంకరంగా కాంపిటీషన్ పెరిగి నాకు ఉద్యోగం వస్తుందో లేదో అన్న టెన్షన్ తట్టుకోలేక ఎంతమంది బిడ్డలు గుండెలాగి చచ్చిపోతున్నారు. ఈ తమ్ముడు చెప్పిన కేసు కూడా, ఈ అబ్బాయి కూడా ఏం చెప్పాడు? కానిస్టేబుల్ ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తూ హైదరాబాద్లో చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ ఈరోజు టెన్షన్ తట్టుకోలేక చచ్చిపోయాడట. ఈ పాపం ఎవరిది? కేసీఆర్ గారిది కాదా? ఎంతమంది బిడ్డలు ఈరోజు చచ్చిపోతున్నారు అంటే, కొంతమంది పురుగుల మందు తాగి చచ్చిపోతున్నారు, ఇంకొంతమంది ఉరేసుకొని చచ్చిపోతున్నారు, ఇంకొంతమంది ఎదురుగా వచ్చే రైలు బండి కింద పడి చచ్చిపోతున్నారు. ఎందుకు? ఉద్యోగాలు రావటం లేదు కాబట్టి. వీళ్ళంతా లెటర్లలో ఏం రాసి చచ్చిపోతున్నారో తెలుసా? వాళ్ళ సూసైడ్ లెటర్లో రాసే విషయం కూడా కేసీఆర్ గారు మా చావే ఆఖరి చావు కావాలి, ఇక మీదనైనా ఎవరు చచ్చిపోకూడదు, మీకు దయచేసి ఉద్యోగాలు ఇవ్వండి అని రాసి మరీ చచ్చిపోతున్నారు అంటే, వాళ్ళ లెటర్లలో కేసీఆర్ గారు పేరు తీసి చచ్చిపోతున్నారు అంటే ఆలోచన చేయండి. ఈ చావులకు కారణం కేసీఆర్ గారు కాదా? ఇవి నిజంగానే ఆత్మహత్యలా, లేకపోతే కేసీఆర్ గారు చేస్తున్న హత్యలా? ఇవి నిజంగానే ఆత్మహత్యలా, లేకపోతే ప్రభుత్వం చేస్తున్న హత్యలా? కళ్ళ ముందరే 2 లక్షల ఉద్యోగాలు ఉన్నాయి కదా, భర్తీ చేస్తే కేసీఆర్ సొమ్ము ఏం పోతుంది? కేసీఆర్ గారు ఉద్యమం అప్పుడు ఏం చెప్పాడు? అప్పుడు ఉద్యమం అప్పుడు చెప్పిన మాట కేసీఆర్ గారు, తెలంగాణ బిడ్డలు అసలు గ్రూప్ 1 నోటిఫికేషన్లు వస్తే అసలు మీరు పరీక్షలే రాయకండి, మన రాష్ట్రం వస్తే మనమే ఉద్యోగాలు తెచ్చుకుందామని చెప్పాడు కదా కేసీఆర్ గారు. మరి మన రాష్ట్రం వచ్చినాక గ్రూప్ 1 నోటిఫికేషన్లు ఎన్నిసార్లు వేశాడు కేసీఆర్ గారు? ఒక్కసారైనా వేశాడో కేసీఆర్ గారు? ఇంతమంది బిడ్డలు చచ్చిపోతున్నారే, ఈరోజు డిగ్రీలు పీజీలు చదివిన బిడ్డలు మాకు భరోసా లేదు అని చచ్చిపోతున్నారే. మరి కేసీఆర్ గారి ఛాతిలో ఉన్నది గుండెనా బండనా? కనీసం ఒక్కసారైనా చెప్పాడా కేసీఆర్ గారు, ఎవరు చచ్చిపోకండి, నేను 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాను, మిగతా వాళ్లకు కూడా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తాను అన్న ఒక్క భరోసా కల్పించే మాట ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఇస్తే వాళ్ళు ఎందుకు చచ్చిపోతారు? ఈరోజు ఆ భరోసా లేకనే కదా చచ్చిపోతున్నారు. ఒక తల్లి నాతో చెప్పిన మాట, అమ్మా నా బిడ్డను చదివించి తప్పు చేశాను, చదివించాను కనుకనే కదా ఉద్యోగం వస్తుంది అన్న ఆశతో ఇంతకాలం ప్రయత్నించి ఇప్పుడు ఆత్మహత్య చేసుకున్నాడు, అసలు చదివించకపోతే నా కొడుకు నాతో పాటి కూలీ నాలీ చేసుకొని బతికేవాడు తల్లి, చదివించి తప్పు చేశాను అనింది ఆ తల్లి. అంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో బిడ్డలను చదివించడమే తప్పైపోయిందా? ఇదేనా బంగారు తెలంగాణ? ఇందుకోసమేనా కేసీఆర్ గారిని ముఖ్యమంత్రిని చేసుకుంది?
మంచోడు మంచోడు అంటే మంచం కోళ్ళు ఎత్తుకుపోయాడు కదా. ఎవరిని ఉద్ధరించాడు కేసీఆర్ గారు? ఎవరికి మేలు చేశాడు కేసీఆర్ గారు? ఒక్క వర్గాన్నైనా ఆదుకున్నాడా కేసీఆర్ గారు? ఒక నిరుద్యోగులే చచ్చిపోతున్నారా? రైతులు కూడా చచ్చిపోతున్నారు కదా, అప్పులు పాలైపోయినారు కదా. 8 సంవత్సరాలలో 8,000 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఎందుకని? నష్టాలు వచ్చి కదా. దిక్కుమాలిన కేసీఆర్ గారి పాలనలో కనీసం గిట్టుబాటు ధరైనా అందుతుందా? ఏం చెప్తున్నాడు కేసీఆర్ గారు? 5,000 రైతు బంధు ఇస్తున్నాడట. 5,000 రైతులు కోటీశ్వరులు అయిపోతున్నారట. రైతులంతా కార్లల్లో తిరుగుతున్నారట. 5,000కే కోటీశ్వరులు అయిపోతారా అండి? దిక్కుమాలిన కేసీఆర్ గారి పాలనలో రుణమాఫీ చేయకపోతే ఆ రుణానికయ్యే వడ్డీకే 5,000 సరిపోతుంది కదా. దేనికి సరిపోతుంది 5,000? ఎవరు అడిగారు 5,000? రుణమాఫీ చేస్తానన్నవాడు రుణమాఫీ చేస్తే ఈరోజు రైతులు రుణ విముక్తులు అయ్యేవాళ్ళు కదా. ఇప్పుడు రుణం ఉండడంతో ఆ వడ్డీ కూడా రైతుల మీదే పడుతుంది. రుణం ఉండడంతో బ్యాంకులు మళ్ళీ కొత్త రుణం ఇవ్వవు. రైతులు మళ్ళీ బయటికి వెళ్ళి వడ్డీ రుణం తెచ్చుకోవాలి. మళ్ళీ ఆ మిత్తి కట్టాలి. అంటే బ్యాంకులో ఉంది, బయట ఉంది, మళ్ళీ ఈ మిత్తి ఆ మిత్తి, అన్ని అప్పులే కదా. కౌలు రైతులు అసలు రైతే కాదంటున్నాడు కదా కేసీఆర్ గారు. ఇంత దుర్మార్గం ఇంకేదైనా ఉంటుందా? భూమి లేని వాడు, అతి పేదవాడు కౌలు రైతు. ఆసరాగా నిలబడాల్సిన అవసరం కేసీఆర్ గారికి లేదా? ముఖ్యమంత్రిగా రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఇన్పుట్ సబ్సిడీ ఉండే, ఎరువుల మీద సబ్సిడీ ఉండే, విత్తనాల మీద సబ్సిడీ ఉండే, పంట నష్టపోతే పంట నష్టపరిహారం ఉండే, బోర్లు వేసుకుందామంటే సహాయం చేస్తుండే, డ్రిప్ వేసుకుందామంటే సహాయం చేస్తుండే, ఇవన్నీ పథకాలు ఉండే కదా రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు. మరి ఇప్పుడు ఉన్నాయా పథకాలు? ఈ పథకాలన్నింటినీ బంద్ పెట్టి, అంటే 30,000 ఇచ్చే పథకాలన్నింటినీ బంద్ పెట్టి 5,000 ఇచ్చే రైతు బంధు ఇస్తున్నాడు కేసీఆర్ గారు. ఆ 5,000కే రైతు కోటీశ్వర్ అయిపోతున్నాడట. 5,000కే రైతులు కార్లలో తిరుగుతున్నారట. మరి ఆత్మహత్యలు ఎందుకు చేసుకుంటున్నారు రైతులు? 8 సంవత్సరాలలో 8,000 మంది రైతులు ఆత్మహత్యలు ఎందుకు చేసుకున్నట్టు? ఈ పాపం కేసీఆర్ గారిది కాదా? అసలు ఒక్క మాటైనా నిలబెట్టుకున్నాడా కేసీఆర్ గారు? ప్రతి వర్గాన్ని మోసం చేశాడు కదా కేసీఆర్ గారు. రుణమాఫీ చేస్తానని రైతుల్ని మోసం చేశాడు. 0 వడ్డీకే రుణాలు ఇస్తానని మహిళల్ని మోసం చేశాడు. కేజీ టు పీజీ ఉచిత విద్య అని విద్యార్థులని మోసం చేశాడు. ఇంటికో ఉద్యోగం అని నిరుద్యోగులని మోసం చేశాడు. ఉద్యోగం ఇవ్వకపోతే 3,000 రూపాయలు ప్రతి నిరుద్యోగికి ప్రతి నెల ఇస్తానన్నాడు కదా, మళ్ళీ మోసం చేశాడు. అల్లుడొస్తే ఎడబండాలే అన్నాడు. ఆత్మగౌరవ ఇల్లన్నాడు, డబుల్ బెడ్రూమ్ ఇల్లన్నాడు, మళ్ళీ మోసం చేశాడు. 3 ఎకరాల భూమి అన్నాడు, మళ్ళీ మోసం చేశాడు. పోడు భూములకు పట్టాలన్నాడు, మళ్ళీ మోసం చేశాడు. 57 ఏళ్లకే పెన్షన్ అన్నాడు, మళ్ళీ మోసం చేశాడు. ఎస్టీలకు మైనారిటీలకు 12% రిజర్వేషన్ అన్నాడు, మళ్ళీ మోసం చేశాడు. కేసీఆర్ గారి చేతిలో మోసపోని వర్గం ఏదైనా మిగులుందా? ఈరోజు ఎంతమంది బిడ్డలు డిగ్రీలు పీజీలు చదివిన వాళ్ళు ఉద్యోగాలు రాక హమాలీ పని చేసుకుంటున్నారు. ఉద్యోగాలు రాక ఆటో డ్రైవర్లుగా మారుతున్నారు. ఉద్యోగాలు రాక మళ్ళీ గొర్రెలు బర్రెలు కాసుకోవడానికి పోతుకున్నారు, లేకపోతే కళ్ళు గీయడానికి మళ్ళీ చెట్లు ఎక్కుతున్నారు. ఈ పాపం ఎవరిది? కేసీఆర్ గారిది కదా. అసలు ముఖ్యమంత్రి అన్న వాడికి ఒక అంచనా ఉండాలి. ఎంతమంది బిడ్డలు చదువుకుంటున్నారు? ఎంతమంది బిడ్డలు డిగ్రీలు పీజీలు పాస్ అవుతున్నారు? ఎంతమందికి ప్రభుత్వం తరపున ఉద్యోగాలు ఇవ్వగలం? ఇంకెంతమందికి ప్రైవేట్లో ఉద్యోగాలు సృష్టించగలం? ఇంకెంతమందికి కార్పొరేషన్ల లోన్లు ఇచ్చి వాళ్ళ మీద వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టు చేయగలమన్న ఒక అంచనా ఉండాలి కదా. రాజశేఖర రెడ్డి గారు 5 సంవత్సరాలలో అంత బ్రహ్మాండంగా పరిపాలన చేస్తే మరి కేసీఆర్ గారు 8 సంవత్సరాలలో ఇంత దరిద్రంగా ఎందుకు పరిపాలన చేస్తున్నాడు కేసీఆర్ గారు? అసలు పరిపాలన చేతనైందా కేసీఆర్కు? రైతులను ఆదుకోవడం చేతనైందా కేసీఆర్కు? రుణమాఫీ చేయడం చేతనైందా కేసీఆర్కు? రాజశేఖర రెడ్డి గారు 46 లక్షల ఇల్లులు కట్టాడే, కేసీఆర్కు కనీసం 4 లక్షల ఇల్లులైనా కట్టడం చేతనైందా కేసీఆర్కు? ఏం చేతనైంది కేసీఆర్కు? నిరుద్యోగులు చచ్చిపోతున్నారే, ఉద్యోగాలు ఇవ్వడం చేతనైందా కేసీఆర్కు? ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలైనా సృష్టించడం చేతనైందా కేసీఆర్కు? కార్పొరేషన్ల ద్వారా లోన్లు ఇవ్వడం చేతనైందా కేసీఆర్కు? ఈ ఆత్మహత్యలు ఆపడం చేతనైందా కేసీఆర్కు? మరి ఏమీ చేతగానప్పుడు కేసీఆర్ గారు ఎందుకు ముఖ్యమంత్రిగా ఉండాలి? కేసీఆర్ గారికి సీఎం ఉద్యోగం ఎందుకు ఉండాలి? ఈ ముఖ్యమంత్రి ఎందుకు? ఈ మంత్రులు ఎందుకు? ఈ ఎమ్మెల్యేలు ఎందుకు? ఈ యంత్రాంగం ఎందుకు? ప్రజల కోసం కాదా? కానీ ఈరోజు ప్రజల కోసం పనిచేస్తున్నారా ఎవరైనా? పోలీసులను పనులలాగా వాడుకుంటున్నారు.
ఎక్కడ పడితే అక్కడ ఆస్తులు సంపాదించుకుంటున్నారు. దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం అయిపోలేదా? ప్రజలు మాత్రం అప్పులు పాలైపోయారు. ప్రజలకు మాత్రం అసలు బతుకే లేకుండా పోయింది. ఎవరు బాగుపడుతున్నారు కేసీఆర్ గారి పాలనలో? ఏం చెప్పాడు కేసీఆర్ గారు ఉద్యమం అప్పుడు? నేను నా పిల్లం ఉన్నాం, మాకు సేరు బియ్యం అయితే సరిపోతుంది, నా కొడుకు నా బిడ్డ అమెరికాలో ఉన్నారు, నాకు ఉద్యమం తప్ప ఇంకేమీ లేదు అన్నాడా కేసీఆర్ గారు? మరి ఇప్పుడు ఎక్కడున్నారు కొడుకు బిడ్డ? కొడుకు బిడ్డ అల్లుడు మేనల్లుడు అందరూ రాజకీయాల్లోకి దూకారు కదా, అందరూ మంత్రి పదవులు అనుభవిస్తున్నారు కదా. మరి డిగ్రీలు పీజీలు చదివిన మన బిడ్డలేమో గొర్రెలు బర్రెలు కాసుకోవాలా, లేకపోతే ఆత్మహత్యలు చేసుకోవాలా? కేసీఆర్ గారి కుటుంబంలో మాత్రం 5 ఉద్యోగాలు ఉండాలా? 5-6 తరగతి చదవని వాళ్ళు కూడా ఎమ్మెల్యేలు మంత్రులు కావాలా? డిగ్రీలు పీజీలు చదివిన పిల్లలు మాత్రం రోడ్ల మీద తిరగాల? ఆడపిల్లలైతే మళ్ళీ పత్తేరను మళ్ళీ మెరపయ్యారను పోవాలా? ఇందుకేనా డిగ్రీలు పీజీలు చదివించింది? ఇదేనా బంగారు తెలంగాణ? ఏం చెప్తున్నాడు ఈరోజు కేసీఆర్ గారు? నిన్న ప్రసంగంలో చెప్పాడు కడుపు నిండా తింటున్నారంట, కంటి నిండా నిద్రపోతున్నారంట, ప్రజలంతా బ్రహ్మాండంగా సంతోషంగా ఉన్నారట, బంగారు తెలంగాణ చేశాడట. ఇదేనా బంగారు తెలంగాణ? ఈ బంగారు తెలంగాణలో కనీసం బడి పిల్లలకు బిల్డింగ్లు కూలిపోతున్నాయి సరే, కనీసం బాత్రూంలైనా కట్టాడా కేసీఆర్ గారు? ఈ బంగారు తెలంగాణలో బడి పిల్లలకు టీచర్లు ఉన్నారా? కనీసం స్వీపర్లు ఉన్నారా? యూనిఫామ్లు ఉన్నాయా? తిండుందా? మధ్యాహ్న భోజనం కూడా తిండి నిండా పురుగులు బొద్దింకలే, అదే పెడుతున్నారు కదా పిల్లలకు? ఈ బంగారు తెలంగాణలో యూనివర్సిటీలలో 50% పోస్టులు ఖాళీలే. మరి పిల్లలు ఏం చదువుకోవాలి, ఎలా పాస్ అవ్వాలి? ఇదేనా బంగారు తెలంగాణ? అంటే కేసీఆర్ గారి ఉద్దేశంలో టీచర్లను ప్రొఫెసర్లను పెడితే వాళ్ళు పాస్ అవుతారు, వాళ్ళు పాస్ అయితే మళ్ళీ వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వాలి కదా. అసలు టీచర్లు ప్రొఫెసర్లే లేరనుకోండి, వాళ్ళు పాస్ అవ్వరు, వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. ఇదే కదా కేసీఆర్ గారి ఉద్దేశం. బంగారు తెలంగాణలో అసలు బిడ్డలకు నిరుద్యోగులను యువతను బలి తీసుకుంటున్నారు కదా. బంగారు తెలంగాణ అని చెప్పి అసలు నిరుద్యోగులు బతుకే లేకుండా చేస్తున్నారు కదా. ఇదేనా బంగారు తెలంగాణ? బంగారు తెలంగాణ అని ఆత్మహత్యల తెలంగాణగా చేశారు. బంగారు తెలంగాణ అని చెప్పి బీర్ల తెలంగాణగా బార్ల తెలంగాణగా చేశారు. ఈరోజు గుడులు బడులు ఎన్నున్నాయో అంతకంటే ఎక్కువ బెల్ట్ షాపులు ఉన్నాయి. మగపిల్లలను కళ్ళ తల్లిదండ్రులేమో అమ్మా మా బిడ్డలు చెడు అలవాట్లకు లోనవుతున్నారు, రక్షించండి తల్లి, ఏదో ఒకటి చేయండి అని మగపిల్లలను కన్న తల్లిదండ్రులే అంటే, ఆడపిల్లలను కన్న తల్లిదండ్రులేమో అమ్మా మా బిడ్డలను బయటికి పంపించాలంటే భయమేస్తుంది, క్షేమంగా వస్తారో లేదో అని బిక్కు బిక్కుమంటూ బతుకుతున్నామని చెప్తున్నారు. దేంట్లో చెందింది అభివృద్ధి తెలంగాణ? మద్యంలో చెందింది, లిక్కర్లో చెందింది, ఎక్కడ చూసినా బీర్ షాపులు, ఎక్కడ చూసినా పబ్బులు. ఇదే కదా ఏం చేశాడు కేసీఆర్ గారు? ఎవరిని ఆదుకున్నాడు కేసీఆర్ గారు? అసలు ప్రతిపక్షాలు మాత్రం ఏం చేశాయి? కేసీఆర్ గారు గత 8 సంవత్సరాలుగా ఇంత దరిద్రంగా పరిపాలన చేస్తుంటే ప్రశ్నించాల్సిన ప్రతిపక్షాలు కాంగ్రెస్ బీజేపీ పార్టీలు ఎప్పుడైనా ప్రశ్నించినాయా? ఈ 8 సంవత్సరాలు అందరూ కలిసి గుడ్డిగుర్రాలకు పళ్ళు తోమారు కదా, ప్రజల పక్షాన నిలబడ్డారా, ప్రజల పక్షాన పోరాటం చేశారా? ఎందుకని కేసీఆర్ నువ్వొక్క మాట కూడా ఎందుకు నిలుపుకోలేకపోయావు అని ప్రశ్నించాయా కాంగ్రెస్ బీజేపీ పార్టీలు? ఎందుకని అన్ని ప్రాజెక్టులు ఒకే మనిషికి ఇస్తున్నావు, మెగా కృష్ణారెడ్డికే ఇస్తున్నావు, ఎందుకు ఇంత అవినీతి చేస్తున్నావు అని ప్రశ్నించారా? మన బిడ్డలకు ఎందుకు నోటిఫికేషన్లు వేయడం లేదు అని ప్రశ్నించారా? ఎందుకు రుణమాఫీ చేయలేదు అని ప్రశ్నించారా? అందరూ వాళ్ళ వాళ్ళ రాజకీయాలు చేశారు కదా, అందరూ వాళ్ళ స్వార్థం కోసమే పనిచేశారు కదా. ఈరోజు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పెట్టింది రాజశేఖర్ రెడ్డి బిడ్డ అంటే ఎందుకు పెట్టింది? తెలంగాణ ప్రజల పక్షాన నిలబడ్డానికి, వాళ్ళ హక్కుల కోసం కొట్లాడడానికే ఈరోజు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని పెట్టాం. మేము పార్టీ పెట్టక ముందు నుంచే నిరుద్యోగుల కోసం కొట్లాడుతున్నాం. 3 రోజుల పాటు ఇందిరా పార్క్లో నిరాహార దీక్ష కూడా చేశాం. పోలీసుల చేత మా మీద దాడి చేయించినా, లాఠీలతో కొట్టించినా, మా బట్టలు చింపినా కూడా మొండిగా కూర్చొని 3 రోజుల పాటు నిరాహార దీక్ష చేశాం. ఆ తర్వాత కూడా ప్రతి మంగళవారం నిరుద్యోగ వారంగా నిరాహార దీక్షలు చేస్తూనే ఉన్నాం, వాళ్ళ పక్షాన నిలబడుతూనే ఉన్నాం, వాళ్ళ పక్షాన కొట్లాడుతూనే ఉన్నాం. మేము కొట్లాడటం మొదలు పెట్టినాక కదా ప్రతిపక్షానికి సోయొచ్చింది, ప్రభుత్వానికి బుద్ధొచ్చింది. అందుకు కదా ఇప్పుడు కేసీఆర్ గారు ఉద్యోగాల గురించి మాట్లాడుతున్నారు.
ఎవరు కొట్లాడారు? తెలంగాణ ప్రజల పక్షాన ఈరోజు నిలబడిన ఏకైక పార్టీ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ. రైతుల పక్షానైనా మేము నిలబడ్డాం. వరి వేస్తే ఉరి అన్న సన్నాసి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎవరిని అడిగి సంతకం పెట్టావని కొట్లాడింది మేము. మళ్ళీ వడ్లు కొనిచ్చింది మేము. పోడు భూముల కోసం కొట్లాడింది మేము. నిరుద్యోగుల కోసం కొట్లాడుతున్నది మేము. ఈరోజు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ప్రజల పక్షాన నిలబడినట్టుగా ఇక ఏ ఇతర పార్టీ నిలబడడం లేదు. అందుకే చెప్తున్నాం, మీరు ఆశీర్వదించండి. రాజశేఖర్ రెడ్డి గారి సంక్షేమ పాలన ఈరోజు లేదు. మీరు ఆశీర్వదించండి. మళ్ళీ రాజశేఖర్ రెడ్డి గారి సంక్షేమ పాలన మీ చేతుల్లో పెడతానని రాజశేఖర్ రెడ్డి గారి బిడ్డగా నేను మీకు మాటిచ్చి చెప్తున్నాను. ఈరోజు కేసీఆర్ గారు చెప్తున్న మాట 2 లక్షల ఉద్యోగాలు కాదు 90,000 ఉద్యోగాలే ఇస్తానంటున్నాడు. మళ్ళీ ఆ 90,000లో ఇప్పుడు నోటిఫికేషన్లు ఇచ్చింది మాత్రం కేవలం 17,000 ఉద్యోగాలకు మాత్రమే. 3 ఏండ్లు కర్రసాము నేర్చి ఆఖరికి మూలనున్న ముసల్దాన్ని కొట్టాడట ఒకడు. 8 ఏళ్ళు అసలు జాబ్ నోటిఫికేషన్లే లేవు. ఆఖరికి ఇచ్చి ఇచ్చి ఎన్నిస్తున్నాడు కేసీఆర్ గారు, ముష్టిచ్చినట్టు 17,000 ఇస్తున్నాడట. ఇది అన్యాయం కదా? అందుకే కదా ఇలాంటి పిల్లలు ఇందాక చెప్పిన అబ్బాయి, అందుకే కదా హార్ట్అటాక్ వచ్చి చచ్చిపోయాడు. వాళ్ళకు ఉద్యోగాలు వస్తాయో రావో తెలియక బిక్కు బిక్కు అనుకుంటూ టెన్షన్ పడి కదా చచ్చిపోతున్నారు. మళ్ళీ చెప్తున్నాం కేసీఆర్, 2 లక్షల ఉద్యోగాలే కాదు, ప్రతి మండలం ప్రతి జిల్లాకు కావాల్సిన కొత్త సిబ్బంది అందరినీ కలుపుకుంటే కనీసం 85,000 ఉద్యోగాలు ఖాళీ పడతాయన్న అంచనా ఉంది. అవన్నీ కూడా కేసీఆర్ భర్తీ చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికే 54 లక్షల మంది మేము నిరుద్యోగులము, మాకు ఉద్యోగాలు కావాలి అని ప్రభుత్వం దగ్గరే దరఖాస్తు పెట్టుకున్నారు. వాళ్ళందరికీ కూడా ప్రైవేట్ అయినా ఇంకొకటైనా ఒక మార్గం చూపించాలని కేసీఆర్ను డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికే 10 లక్షల మంది అయినా, కనీసం 10 లక్షల మంది అయినా కార్పొరేషన్ల ద్వారా మాకు లోన్లు ఇప్పించండి అని అప్లికేషన్లు పెట్టుకున్నారు. వాళ్ళందరికీ కూడా లోన్లు ఇవ్వాలి, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టు చేయాలని కేసీఆర్ను డిమాండ్ చేస్తున్నాం. ఇవన్నీ చేయని పక్షంలో కేసీఆర్ గారు రాజీనామా చేసి ఒక దళితుని ముఖ్యమంత్రిని చేయాలి. ఎందుకంటే కేసీఆర్ గారికి ముఖ్యమంత్రిగా ఉండే అర్హత లేదు. కేసీఆర్ గారు చెప్పినట్టు ఉద్యోగాలు ఇవ్వలేకపోతే ప్రతి నిరుద్యోగికి 3,016 రూపాయలు నిరుద్యోగ భృతి కూడా ఇవ్వాలని కేసీఆర్ను డిమాండ్ చేస్తున్నాం. ఇచ్చేంతవరకు రాజశేఖర్ రెడ్డి బిడ్డ నిరుద్యోగుల పక్షాన కొట్లాడుతూనే ఉంటుంది. మళ్ళీ చెప్తున్నాం, వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఈరోజు పెట్టాము అంటే తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు మాట మీద నిలబడే రాజకీయ పార్టీ కానీ మాట మీద నిలబడే నాయకుడు కానీ లేడు. కాబట్టి మళ్ళీ మాట మీద నిలబడే నాయకత్వం కోసం వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని స్థాపించింది రాజశేఖర్ రెడ్డి బిడ్డ. మళ్ళీ రాజశేఖర్ రెడ్డి గారి సంక్షేమ పాలన తేవడం కోసం స్థాపించింది వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ. మీరు ఆశీర్వదించండి. మళ్ళీ రాజశేఖర్ రెడ్డి గారి పాలన సాధ్యం చేస్తాం. మీరు ఆశీర్వదించండి. మళ్ళీ మాట మీద నిలబడే నాయకత్వాన్ని సాధ్యం చేస్తాం. అమ్మా అన్న మళ్ళీ మళ్ళీ మోసపోకండి. ఓటు అనేది మీ చేతుల్లో ఉన్న ఆయుధం. ఓటు అనేది మీ చేతుల్లో ఉన్న ఏకైక ఆయుధం. అది కూడా 5 సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే మీ చేతుల్లోకి వచ్చే ఆయుధం. దాన్ని అమ్ముకోకండి. టీఆర్ఎస్ పార్టీ వాళ్ళైనా ఏ పార్టీ వాళ్ళైనా డబ్బులు ఇస్తే తీసుకోండి. ప్రాజెక్టుల పేరు చెప్పి రైతుల పేరు చెప్పి ప్రభుత్వం కాజేస్తున్న డబ్బే అదంతా. మీ డబ్బే, మీరు తీసుకోండి. కానీ ఓటు వేసేటప్పుడు మాత్రం ఎవరికి వేస్తున్నాము అని ఆలోచన చేసి ఓటు వేయండి. ఇప్పటికే కేసీఆర్ గారు దళిత బంధు అంటున్నాడు, బీసీ బంధు అంటాడు, ఎస్టీ బంధు అంటాడు, అందరికీ బంధు అవుతానంటాడు, అందరికీ 10 లక్షల రూపాయలు ఇస్తానంటాడు, ఆకాశంలో ఉన్న చందమామను కూడా తీసుకొచ్చి మీ చేతుల్లో పెడతాను అంటాడు. నమ్ముతారా? ఇప్పటికైనా నమ్మకండి. కేసీఆర్ గారు ఓట్ల కోసమే వస్తాడు, ఎన్నికలప్పుడే వస్తాడు. మంచి మంచి మాటలు చెప్తాడు, గారడి మాటలు చెప్తాడు, గాడిదకు రంగు పూస్తాడు, ఇదే ఆవు అని నమ్మిస్తాడు. మనం నమ్ముతున్నాం, ఓట్లేస్తున్నాం. కేసీఆర్ గారు ఓట్లేయించుకుంటున్నాడు, వెళ్ళిపోతున్నాడు. ఏరు దాటేంత వరకే ఓడమల్లన్న, ఏరు దాటినాక బోడమల్లన్న. మళ్ళీ మళ్ళీ మోసపోకండి.
కేసీఆర్ గారి చేతుల్లో ఇప్పటికే మోసపోయింది చాలు. మళ్ళీ కేసీఆర్ గారికి ఓట్లేస్తే భవిష్యత్తు మిమ్మల్ని క్షమించరు, మీ బిడ్డలే మిమ్మల్ని క్షమించరు. ఆలోచన చేయండి, రాజశేఖర్ రెడ్డి బిడ్డను నేను, మళ్ళీ రాజశేఖర్ రెడ్డి గారి సంక్షేమ పాలన మీ చేతుల్లో పెట్టాలనే వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని స్థాపించాం. మీరు ఆశీర్వదించండి, మళ్ళీ రాజశేఖర్ రెడ్డి గారి ప్రతి పథకాన్ని, ఏ పథకం రాజశేఖర్ రెడ్డి గారు చేశారో ప్రతి పథకాన్ని రాజశేఖర్ రెడ్డి బిడ్డ నిలబెడుతుంది. మీరు ఆశీర్వదించండి, వ్యవసాయాన్ని మళ్ళీ మేము పండుగ చేస్తాం. మీరు ఆశీర్వదించండి, రైతుల సంక్షేమమే కాదు కౌలు రైతుల, రైతు కూలీల సంక్షేమం కోసం రాజశేఖర్ రెడ్డి బిడ్డ నిలబడుతుంది. మీరు ఆశీర్వదించండి, మహిళలను ఆర్థికంగా నిలబెట్టే బాధ్యత రాజశేఖర్ రెడ్డి బిడ్డ తీసుకుంటుంది. మీరు ఆశీర్వదించండి, ప్రతి పేద కుటుంబానికి ఒక పక్క ఇల్లుండేలా, ఆ ఇల్లు కూడా ఇంటి మహిళ పేరు మీద ఉండేలా రాజశేఖర్ రెడ్డి బిడ్డ చేస్తుంది. మీరు ఆశీర్వదించండి, ఫీజు రీఎంబర్స్మెంట్ అయినా ఆరోగ్యశ్రీ పథకమైనా రాజశేఖర్ రెడ్డి గారి ప్రతి పథకాన్ని మళ్ళీ రాజశేఖర్ రెడ్డి బిడ్డ నిలబెడుతుంది. మీరు ఆశీర్వదించండి, ఇంట్లో ఒక్కరికి కాదు ఎంతమంది ముసలోళ్ళు ఉంటే అంతమందికి పెన్షన్ రావాలి, ఎంతమంది అర్హులుంటే వితంతులైనా వికలాంగులకైనా ప్రతి ఒక్కరికి పెన్షన్ రావాలి. మనిషికి 3,000 రూపాయలకు తక్కువ లేకుండా పెన్షన్లు రాజశేఖర్ రెడ్డి బిడ్డ ఇస్తుంది. మీరు ఆశీర్వదించండి, నిరుద్యోగుల ఉద్యోగాల కోసమే మొట్టమొదటి సంతకం పెడతాం. మీరు ఆశీర్వదించండి, ప్రతి వర్గానికి పక్షాన రాజశేఖర్ రెడ్డి బిడ్డ నిలబడుతుంది, ప్రతి పేద కుటుంబానికి పక్షాన రాజశేఖర్ రెడ్డి బిడ్డ నిలబడుతుంది. తెలంగాణ గడ్డ అభివృద్ధి కోసమే రాజశేఖర్ రెడ్డి బిడ్డ పనిచేస్తుందని మీకు మాటిచ్చి చెప్తున్నాం. రాజశేఖర్ రెడ్డి బిడ్డను నేను, పులి కడుపున పులే పుడుతుంది, నా గుండెలో నిజాయితీ ఉంది, మీకు సేవ చేయాలి అన్న తపన ఉంది. మీరు ఆశీర్వదించండి, మళ్ళీ రాజశేఖర్ రెడ్డి గారి పాలన మీ చేతుల్లో రాజశేఖర్ రెడ్డి బిడ్డ పెడుతుంది. మరొక్కసారి ఎండను సైతం లెక్క చేయకుండా ఇంతసేపు ఇక్కడే కూర్చున్నారు, మీ పనులను మానుకొని నా కోసం కూర్చున్నారు, నిరుద్యోగుల పక్షాన కూర్చున్నారు. ప్రతి అన్నకు ప్రతి తమ్ముడికి, ప్రతి అక్కకు ప్రతి చెల్లికి, ప్రతి అన్నకు ప్రతి అయ్యకు మీ రాజశేఖర్ రెడ్డి బిడ్డ మరొక్కసారి శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుంటుంది. జై తెలంగాణ, జోహార్ వైఎస్ఆర్. వైఎస్ఆర్ నిండి ఉన్న పాత్ర కదులుతోంది తెలంగాణలో పాదయాత్ర. జోహార్ వైఎస్ఆర్, జోహార్, జోహార్ వైఎస్ఆర్, జోహార్, జోహార్ వైఎస్ఆర్, జోహార్. It's 3:59 p.m. It's 3:59 p.m. అణు అణువున వైఎస్ఆర్ నిండి ఉన్న పాత్ర కదులుతోంది తెలంగాణలో పాదయాత్ర. అణు అణువున వైఎస్ఆర్ నిండి ఉన్న పాత్ర కదులుతోంది తెలంగాణలో పాదయాత్ర.